అన్నట్టు అందుబాటులో నాకు ఇచ్చిన బట్టి కనుక అందించండి. తను నా గురి నీవే, నాదరి నీవే, నా స్వరజరి నీవే యేసయ్యా, నా స్వరజరి నీవే యేసయ్యా, నా గురి నీవే, నాదరి నీవే, నా గురి నీవే, నాదరి నీవే, నా స్వరజరి నీవే యేసయ్యా, నా స్వరజరి నీవే యేసయ్యా, నా గురి నీవే, నాదరి నీవే. మార్పులేని మనసే నీది, మరపురాని ప్రేమే నీది, మార్పులేని మనసే నీది, మరపురాని ప్రేమే నీది, కలనైనా మెళకువనైనా, కలనైనా మెళకువనైనా, మధుర స్మృతి నీవేగా, హృది నిను పాడేనుగా, మధుర స్మృతి నీవేగా, హృది నిను పాడేనుగా, నా గురి నీవే, నాదరి నీవే, నా స్వరజరి నీవే యేసయ్యా, నా స్వరజరి నీవే యేసయ్యా, నా గురి నీవే, నాదరి నీవే. బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు, బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు, ప్రియుడా నన్ను ఘనముగా చూడ, ప్రియుడా నన్ను ఘనముగా చూడ, పరితపించేవుగా
తండ్రి నీవే, తాతరి నీవే, నా గురి నీవే, నాదరి నీవే, నా స్వరజరి నీవే. ఏసయ్యా నా స్వరజరి నీవే, ఏసయ్యా నా గురి నీవే, నాదరి నీవే. శాశ్వతమైన కృపయే నీది, శ్రమలో నన్ను విడువగలేనిది. శాశ్వతమైన శ్రమలో నన్ను విడువగలేనిది. సుందరమైన సియోనులోన, సుందరమైన సియోనులోన, నిన్ను చూచేనుగా నూతన గీతము పాడేనుగా, నిన్ను చూచేనుగా గీతము పాడేనుగా. గురి నీవే, నాదరి నీవే, నా గురి నీవే, నా స్వరజరి నీవే. ఏసయ్యా నా స్వరజరి నీవే, ఏసయ్యా నా గురి నీవే, నాదరి నీవే. నివసించే నాకు ఎంత ధన్యము, ఎంత భాగ్యము, ఎంత ధన్యము, ఎంత భాగ్యము. Tani na 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 na, Tani na 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 na. Sabash. Prabhuva ni sannidhilo nivasinche naku yanta dhanyamu. అందరు కలిసి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సమకుడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే దూర దూర ప్రాంతాల్లో ఉండి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, లైవ్లో జూమ్లో ఉన్న అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దైవజనులకి, పరిచారకులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు కూడా ఒకసారి మీ పక్క వాళ్ళకి వందనాలు చెప్పండి, పలకరించండి.
సంతోషం. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి ఇక సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రార్థనాపూర్వకముగా ఈరోజు జరగనే ఉన్న ఈ పునరుద్ధానపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. అందరూ వెలుగెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నోరు తెరిచి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. గొప్ప దేవుడు, మహాదేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మన కోసము ప్రాణం ఇచ్చిన మన కన్న తండ్రి, దేవానికి స్తోత్రమయ్యా, 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 స్తోత్రం దేవా, నీకు స్తుతి, 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 స్తుతి నాయనా. రాజులకు రాజువు నాయనా, ప్రభువులకు ప్రభువు, ఆది సంభూతుడవై ఉన్న దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. సదాకాలము మాతో ఉన్నవాడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సైన్యములకు అధిపతియగు దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కను పాప వలె మమ్మల్ని అనుక్షణం కాపాడుతూ ఉన్నవాడా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. మా కోసము సర్వస్వాన్ని త్యజించి మా కోసము ప్రాణం ఇచ్చిన దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం. మా పక్షాన నిలిచిన దేవానికి స్తోత్రమయ్యా, మా కన్నీరు తుడిచిన దేవానికి స్తోత్రమయ్యా, మా ప్రార్థనలు ఆలకించు దేవానికి స్తోత్రం, మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం, స్తోత్రం. వెలుగై ఉన్నవాడానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. బలహీనులను బలపరచు దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు వారి మధ్య నిత్యముగా ఉంటానన్న దేవుడు, ఇంతమందిగా మేము కూడి ఉండగా మాతో కూడా మీరు ఉన్నందుకై నీకు స్తోత్రమయ్యా. మీ సన్నిధితో కూడా మీరు దిగి వచ్చినందుకై నీకు స్తోత్రమయ్యా. మీరు సంచరిస్తున్నందుకై నీకు స్తోత్రాలయ్యా. జీవము కలిగిన నీ సంగమ మీద నీ ప్రసన్నతను మీరు కుమ్మరిస్తున్నందుకై నీకు స్తోత్రము కలుగునుగాక. ఈ ప్రాంగణములో ఎవరైతే అడుగు పెడతారో ప్రభువా, వారంతా నీ సన్నిధిని అనుభవించుదురుగాక. పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ శక్తితో తాకబడతలో జరుగునుగాక. నాళ్ళు ప్రభు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో మాకు తెలియదు, కానీ ఈ రోజు ఒక నూతనమైన శక్తి వారు పొందుకుని కృప కలుగునుగాక. నూతనమైన కార్యాలు పొందుకుని వెళ్ళుదురుగాక. వారు వెలుచు ఉండగానే గొప్ప కార్యాలు చూసినట్లుగానైనా, శుభకార్యాలు నైన్, శుభవార్తలు వినేటట్లుగా ఈ రోజు యేసు నామముల ఘనమైన కార్యాలు జరుగునుగాక. జ్ఞాపకం చేసుకోండియ్యా, మాతో కూడా మీరు ఉన్నందుకై నీకు స్తోత్రాలు. పాటలు పాడుతూ ఉండగా చక్కని స్వరాలు దయచేయండి. మేమందరము కలిసి ఎలుగెత్తినైనా నిన్ను నోరారా స్తుతించేదానికి సహాయం చేయండి. వైద్యకారులు మీ స్వాధీనపరచుకొని చక్కగా వైద్యాలు వాయించేదానికి తగిన జ్ఞానము వారికి దయచేయండి. సౌండ్ సిస్టాన్ని ప్రభు, కరెంటును మీ స్వాధీనపరచుకోండి దేవ. ఎక్కడ ఎలాంటి ఆటంకాలు అవరోధాలు కలగకుండా సహాయం చేయండి. లైవ్ సిగ్నల్స్ ఎక్కడ బ్రేక్ కాకుండా కృపదయచ్చేనైనా. అయినా అనేక మందిని మీరు తీసుకొని వస్తూ ఉన్నారు, వారి ప్రయాణాల్లో మీరు తోడే ఉండండి అయ్యా. క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించి సకాలంలో వారి ఇక్కడికి వచ్చుదురుగాక. ఆటంకాలు అవరోధాలన్నీ యేసు నామములో తొలగిపోనుగాక. లైవ్ లో చూస్తున్న వారికి, జూమ్ లో ఉన్న వారికి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా లైవ్ నైనా నైనా చక్కగా వచ్చేదానికి సహాయము చేయండి. పరిచారకులందరికీ మీరు మంచి జ్ఞానము, ఆరోగ్యము, శక్తి నైన్ అభిషేకమును అనుగ్రహించుదురుగాక. అయినా జ్ఞాపకం చేసుకోండి. సాక్ష్యాల విషయంలోని కృపత ఇచ్చి వినుచు ఉండగానే మాలో విశ్వాసాన్ని పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. దేవాని అమూల్యమైన శరీర రక్తాలు సమీపిస్తూ ఉండగానైనా మా అందరికీ తగిన యోగ్యతను, అర్హతను, సిద్ధపాటును కలుగు చేయండి. స్థుతి ఆరాధనలో తోడే ఉండండి అయ్యా. బలమైన స్థుతి ఆరాధన జరిగించండి. గొప్ప కార్యాలు ఆరాధన జరుగుతున్నప్పుడు మీరు జరిగించుదురుగాక. అయినా అలాగే నీ దాసుడు వాక్యం ఇతని సిద్ధపడుతూ ఉండగా మా అందరికీ ఈరోజు ఏ వాక్యము కావాలో, ఏ మాటలు అవసరమై ఉన్నవో ఇక్కడ ఉన్న వారికి, సార్వత్రిక సంఘానికి, నేను లైవ్ లో జూమ్ లో ఉంటున్న వారికి, ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగిన దేవుడవు కదా. అందరితో నువ్వు మాట్లాడుదువుగాక. దాసుని మరుగుపరిచి నీవే మాట్లాడుదువుగాక. దాసునికి మంచి ఆరోగ్యం, శక్తి దయచేయండి దేవా. నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ అయినా ఈ పునరుద్ధాన పారాధన ఆద్యాంతము నీ నామ మహిమార్థమే జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. అందరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా సంతోషం. అందరం కూర్చుందాం.
కొన్ని పాటలు పాడుతూ ఉండగా మీరు కూడా మాతో కలిసి పాడుతూ ప్రభుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. పెట్టకుండా తన కృపతో మనలను వెంబడించిన దేవుడు, తండ్రి సన్నిధిలో మనలను స్థిరపరిచిన దేవుడు, స్తోత్రం. కనపరిచిన ప్రేమను మనసారా గుర్తు చేసుకుంటూ ఆయన ప్రేమను బట్టి, కృపను బట్టి సంతోషంగా ఆయన మహిమపరుద్దాం. ఎన్నోసార్లు కృంగిపోయిన సందర్భాలలో, నిందకు మన గుండె ప్రక్కలైన వేళల్లో మనలో ఆదరించిన దేవుడు, అక్కున చేర్చి చేయి చాపి వెన్ను తట్టిన ప్రభు, హల్లెలూయా. నిందకు నా గుండె రద్దలు కాగా, వేదనతో నీ కృంగిపోగా, యేసయ్యా. నిందకు నా గుండె రద్దలు తనతో నీ కృంగిపోగా, చేయి చాపి నా వెన్ను తట్టి, నీ చేయి చాపి నా వెన్ను తట్టి, తను నిలువ పెట్టిన ప్రేమ నీలో దాచి
వచ్చిన ప్రేమ మరువలేదయ్యా, నీ ప్రేమ విడువలేదయ్యా. లేవనెత్తిన ప్రేమ, స్నాచిన చేతులతో చేరదీసి మనలను చక్క చేసి తన కొరకు సాక్షులుగా నిలబెట్టే ప్రేమ, ఏసయ్య ప్రేమ. చేసినదేమీ లేకున్నను, చేతులు చాపి పడి ఉన్నను, చేసినదేమీ లేకున్నను, చేతులు చాపి పడి ఉన్నను, చాచిన చేతులతో చేరదీసి, చాచిన చేతులతో సంస్తుతి చేయవే మనసా, శ్రీ ఓవ సంస్తుతి చేయవే మనసా. ఉన్నాడు
సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి చేయవే మనసా పై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడుండుతే ఉండు తన భక్తి పరుల ఎడల జాలి పడుండుతే ఉండు శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి చేయవే మనసా సంస్తుతి చేయుమాన జీవమాయే హోవా దేవుని దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే హోవా దేవుని పావనానా మను పించుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా శ్రీమంతుడగు
మనసా శ్రీమంతుడగుయే భోవ సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మంచిది, గడిచిన వారంలో దేవుడు మనందరి జీవితాల్లో చేసిన కార్యాలన్నిటి కొరకు కుడిహాస్తలెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం, అందరూ ఎలుగైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మంచిది, ప్రత్యేకమైన సాక్ష్యం చెప్పదలిచిన వారు త్వరగా వచ్చి మీ సాక్ష్యాన్ని తెలియచేయండి. సమయం తక్కువగా ఉంది కనుక ముందుగా వచ్చిన వారి సాక్ష్యాలు త్వరగా ప్రకటించబడతాయి, దైవజనులు మీకు అందుబాటులోకి వస్తారు. అలాగే సాక్ష్యాలు వినేటప్పుడు కూడా శ్రద్ధగా మీరు వినండి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక దేవుడు ప్రార్థన ఆలకించి ఎలాంటి కార్యాలు చేశాడో మనం వింటే మనం ఉన్నటువంటి స్థితిగతుల్లో కూడా ఇక ప్రశాంతంగా దేవుని మీద విశ్వాసంతో నిశ్చింతగా బ్రతుకుతాం. కనుక విశ్వాసం వృద్ధి పొందినట్లుగా సాక్ష్యాలు ప్రకటించబడతాయి, కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుడు చేసిన కార్యం వినగానే ప్రభువును మయంపరచండి. మంచిది, రీస్తులో సోదరి సాక్ష్యం చెప్తా ఉందండి. తన కుమార్తె మరి చదువుకోలేని పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇక చదవలేములే అని చెప్పి చదివించలేములే అని చెప్పని ఇక ఆమెను ఇంటి దగ్గరే ఉంచారట. కానీ ఆ చెల్లికైతే చదువుకోవాలని చాలా ఆశ. మరి ప్రార్థన చేసినప్పుడు అనుకోని రీతిలో ఒక దైవజనుడు అక్కడికి వచ్చి, అమ్మ ఈ పాపను మేము చదివిస్తాము, పలానా దాంట్లో మీరు కాలేజీలో జాయిన్ చేయండి అని చెప్పారట. వీరు సంతోషించి అక్కడ జాయిన్ చేశారు. దేవుని మహాకృపను బట్టి ఫలితాలు వచ్చినాయి. మంచి మార్కులతో పాస్ అయ్యేదానికి దేవుడు కృప చూపించాడన్న, చదువుకు లేని నాకు చదవడానికి అవకాశం లేని నాకు దేవుడు కృప చూపించి ఇప్పుడు మంచిగా చదువుకోవడానికి అవకాశం ఇచ్చారని సాక్ష్యం చెప్తా ఉన్నారు. గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడండి, తను తన స్నేహితుడు బైక్ మీద ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక కారు వచ్చి వాళ్ళకి ఢీ కొట్టిందంట. చనిపోవాల్సిందన్న, కానీ మాకు ఎటువంటి చిన్న దెబ్బ కూడా తగలకుండా దేవుడు తన పరిశుద్ధ రెక్కలనిలో మమ్మల్ని భద్రపరిచాడు, క్షేమంగా ఉంచాడు, ఎటువంటి ప్రమాదం కలగకుండా దేవుడు కాపాడని చెప్పి సహోదరుడు సాక్ష్యమిస్తున్నాడు. ప్రమాదం నుంచి కాపాడిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి, తన కుటుంబంతో కలిసి తన తల్లి గృహానికి వెళ్ళాలని ఫ్యామిలీ అంతా బయలుదేరారు బైక్ మీద. అయితే ఊరు దాటే సమయంలో చిన్న పాప కనపడుతుందిగా, చిన్న పాప, డాడీ బండాపు, నాన్న బండాపు, కనీసం ఆపండి, ఎవరు ఆపమంటున్నారు అని గట్టిగా అరిసి బండి ఆపమని చెప్పినప్పుడు వాళ్ళ నాన్న ఏంటి ఇలా అమ్మాయి బండి ఆపమంటుందని ఆ బండి అలా స్లో చేస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, ఒక రెండు కుక్కలు వాట అవే కరుచుకుంటూ అవి పోట్లాడుకుంటూ వచ్చి స్పీడ్గా వచ్చి బండిని గుద్దినాయట. బండి పడిపోయింది. అయితే ఆ బండి స్లో అయిన తర్వాత పడిపోయిందన్న, అదే స్పీడ్గా ఉన్నప్పుడు కనుక పడిపోతే కుటుంబంలో ఖచ్చితంగా ఎంతో ప్రమాదం ఎదుర్కొనే వాళ్ళం. కానీ ఎలాంటి ప్రమాదం లేకుండా దేవుడు కాపాడాడని చెప్పి చెప్తున్నారు. అలాగే ఎవరు ఆపమన్నారు, చిన్నపిల్ల చెప్తుంది, ఎవరు ఆపమన్నారమ్మా అని వెనక్కి తిరిగి చూస్తే అంతకుమునుపు ఆపమని చెప్పిన ఆయన ఆ తర్వాత కనిపించలేదట. ప్రభువే మాకు సహాయం చేశారన్న నా చిన్నబిడ్డతో మాట్లాడి ఆ ప్రమాదం నుండి నా కుటుంబాన్ని తప్పించాడు అని సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు ఈ సాక్ష్యం ద్వారా మన విశ్వాసాన్ని బలపరచునుగాక. అలాగే సోదరి సాక్ష్యం ఇస్తా ఉంది, మరొక సోదరి తన కూతురు మరి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు చాలామంది చెప్పారట ఎంపీసీ తీసుకోవద్దు, చాలా కష్టంగా ఉంటుంది, పాస్ అవ్వలేవు అని చెప్పారట. అయితే తనైతే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను చదువుతాను అని ఎంపీసీఏ తీసుకొని చదివి ఎవరైతే పాస్ అవ్వవు అన్నారో వారి ఎదుటి దేవుడు మంచి మార్కులతో పాస్ చేశాడన్న, దేవుడు ఉన్నతమైన కృప చూపడని సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. సోదరి సాక్ష్యం చెప్తా ఉందండి, మరి గడిచిన దినాల్లో తన కుమారుడు
అలాగనే సోదరి పొలానికి వెళ్ళారట గడ్డి కోసుకొని రావడానికి. వెళ్ళినప్పుడు బండి స్కిడ్ అయిపోయిందయ్యా, వాస్తవానికి చేతిలో కొడవలు ఉంది, నా బిడ్డ ఒకవైపు నేను ఒకవైపు పడిపోయాం, పెద్ద దెబ్బలు తగలాల్సిన పరిస్థితి, కానీ దేవుడు మమ్మల్ని కాపాడని సాక్ష్యం చెప్తా ఉంది. అలాగనే తన కుమారుడు ఎగ్జామ్ రాసి వచ్చి ఇంట్లో పడుకున్నాడట మంచం మీద, అనుకోకుండా ఎవరో పిలిచినట్లుగా అనిపించి బయటకు వచ్చి అమ్మ ఏమైనా పిలిచావని అడిగాడట. నేనేం పిలవలేదే అనే లోపే తను ఎక్కడైతే పడుకున్నాడో ఆ పాత ఇల్లు అట, అది స్లాపు, పెద్ద పెచ్చు ఒకటి, ఆ కంకర ఉంటుంది కదా స్లాప్ పెచ్చు, అదంతా కూడా ఊడిపోయి పెద్ద అది పెచ్చు. ఎక్కడైతే మంచం మీద ఆ పిల్లాడు పడుకున్నాడో అక్కడ పడిందట. వాస్తవానికి ఆ చిన్నోడు అక్కడే ఉంటే చనిపోవలసిన పరిస్థితి. ఎవరో పిలిచినట్టుగా లేచి బయటకు వచ్చి అమ్మ పిలిచావని వీళ్ళు మాట్లాడే లోపే అది జరిగింది. దేవుడే కాపాడాడన నా బిడ్డని, లేకపోతే గొప్ప ప్రమాదం జరిగేదని సాక్ష్యం చెప్తా ఉంది. కాపాడిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ మహింపరుద్దాం. హల్లెలూయా. సోదరి సాక్ష్యం ఇస్తుందండి, ఒకసారి గమనించండి. తన భర్త 18 సంవత్సరాలుగా త్రాగుతూ ఉన్నాడు. ఎన్నోసార్లు ఎన్నో రీతిలుగా చెప్పినా త్రాగుడు మానుకునే ప్రసక్తే లేదు. చాలా భయంకరంగా తాగుతూ ఉన్నాడు. అయితే ఒకరోజు అన్న వాక్యం చెప్తూ, నువ్వు కాదు దేవుడు అతనితో మాట్లాడాలి, దేవుడు అతన్ని దర్శించినట్లుగా నువ్వు ప్రార్థన చేయి తల్లి అని చెప్పినప్పుడు సోదరి ఆ మాట విని మానక ప్రార్థన చేసిందట. ప్రార్థన విన్న దేవుడు 18 సంవత్సరాలుగా త్రాగుడు వ్యసనంలో ఉన్న తన భర్తను విడిపించి రక్షించేదానికి, అలాగే దేవుని సన్నిధిలో ఈరోజు త్రాగకుండా దేవుని సన్నిధిలో మానక వెంబడిస్తూ ఉన్నాడన్న, అంత మాత్రమే కాదు వాళ్ళ భర్త, అలాగే వాళ్ళ అత్తగారు, వాళ్ళ కుటుంబం అంతా ఈరోజు రక్షించబడి దేవుని సన్నిధిలో ఉన్నారు. ఈ కార్యాన్ని చూసిన తను తన కుటుంబం బాగుపడిన తర్వాత ఇంచుమించు తన ఊరు నుండి 30 మందిని దేవుని కొరకు తీసుకొని రాగలిగారట. చప్పట్లు కొడుతూ ప్రభుని మయపరుద్దాం. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే తల్లిగారు కూడా సాక్ష్యం ఇస్తూ ఉందండి, గమనించండి. వాళ్ళ భర్త తను ఇద్దరు బండి మీద వెళ్తూ ఉన్నారు. అయితే ముందు ఒక పెద్ద లారీ వెళ్తుందట. లారీ వెళ్తున్నప్పుడు వీళ్ళు స్లోగానే ఉన్నారు. అయితే వీళ్ళు వెళ్ళటానికి దారి ఇచ్చినట్లుగా లారీ వాడు సైడ్ ఇచ్చాడు. అయితే వీళ్ళు వెళ్దాం అనుకునేసరికి మరలా దారి ఇచ్చిన అతనే మరలా పక్కకు వచ్చేసాడు స్పీడ్గా. ఇక వీళ్ళు సడన్ బ్రేక్ వేసేసరికి ఇద్దరు వెళ్ళి కింద పడ్డారు. అయితే సోదరి దగ్గరగా టైర్ దగ్గరికి వెళ్ళి పడింది, కానీ ఏ అపాయం కాకుండా దేవుడు కాపాడాడన్న. దేవుడు హస్తము తోడుగా ఉంచి ఆ రోజు నన్ను రక్షించాడని చెప్పి సాక్ష్యం ఇస్తుంది. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, ఇంటర్మీడియట్ విద్యార్థులు. మొన్న రిజల్ట్ వచ్చినాయి. వాళ్ళైతే మార్కులు కూడా సరిగా రావు, మేము అసలు పాస్ కామనుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మరి దేవుని కృపను బట్టి వారు ప్రార్థన చేశారంట, మాకు మంచి మార్కులు రావాలని. కానీ దేవుని ప్రార్థన, వీళ్ళు ప్రార్థన, దేవుడు ప్రార్థన ఆలకించి వీరికి మంచి మార్కులతో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మంచి మార్కులతో మేము విజయ పదవులు నడిపించాడన్న దేవుడని సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సోదరి సాక్ష్యం చెప్తా ఉంది, గత కొన్ని దినాల క్రితం తనకి కిడ్నీలో పెయిన్ వస్తూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళిందట. డాక్టర్లు చూసి మీరు ఒక 10 రోజులు అబ్జర్వేషన్లో ఉండాలని 10 రోజులు హాస్పిటల్లో ఉంచారట. తర్వాత చూసి అమ్మ నీకు రాయి ఉంది, ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని చెప్పారట. తనకి కుటుంబీకులు ఉన్నారు కానీ ఎవరూ రాలేదు. తన తమ్ముడు ఒక అతను ఉంటే అతను వెళ్ళాడట, సరే నేను ఆపరేషన్ చేయిస్తాను ఎంతైతే అంతని చెప్పారట. మరి ఆపరేషన్ కోసం అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆ రోజు శనివారం, నిన్నటి దినాన ఆపరేషన్ కోసం అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. ఏమేమో బయట కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది, దేవా ఆపరేషన్ చేస్తే కొన్ని దినాలు నీ సన్నిధికి నేను దూరం అవుతానయ్యా, అది నాకు ఇష్టం లేదు, కాబట్టి ఈ ఆపరేషన్ నాకు వద్దు ప్రభు అని ఈ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. వాళ్ళేమో ఆపరేషన్కి అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే డాక్టర్ మరలా లోపలికి పిలిచి, అమ్మ మరి ఒక పని చెప్తాను చేస్తావంటే చెప్పండి అండి అందట. సుమారు 5 లీటర్ల నీళ్ళ వరకు క్రమక్రమంగా నువ్వు తాగిచ్చాడట ఆయన్ని. 5 లీటర్ల నీళ్ళు తాగిన తర్వాత నీకు ఎలా ఉందంటే బాగా ఇబ్బందిగా ఉందంటే కొంచెం ఓచుకోమ్మా, మరి ఆ రాయి పడిపోయేదానికి అవకాశం ఉంటుంది, పడిపోతే నీకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి నువ్వు కొంచెం ఓచుకో, లేదంటే అది రాలేదంటే ఆపరేషన్ ఖచ్చితంగా చేయాల్సి వచ్చిందని చెప్పారట. మరి తల్లి అయితే ప్రార్థన చేసుకుంది, దేవుని మహాకృప, ఆ రాయి పడిపోయింది, ఆపరేషన్తో పని లేకుండా ఎప్పుడైతే ఆపరేషన్ అని చెప్పారో అప్పుడే చక్కగా ఆపరేషన్ క్యాన్సిల్ అయింది. రాత్రి ఆల్ నైట్లో చక్కగా దేవుని ఆరాధించింది. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. సహోదరి సాక్ష్యం ఇస్తుందండి, ఇక్కడ ఒక చిన్న పాప ఉంది,
ఈ పాపకి చిన్న గాయం అయింది. మరి ఇది గాయమయ్యి చిన్న చిన్నగా ఇక్కడ మచ్చ ఒకటి పెద్దగా, అంటే ఆ శరీరం మొత్తం బాగా లావుగా వచ్చేసి చాలా ఇబ్బంది పడటం వల్ల మరి డాక్టర్లు చూపిస్తే డాక్టర్లు అన్నారు ఆపరేషన్ చేయాలి అని అన్నారంట. మరి ఏమైతే పోయిన శనివారం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారు. పోయిన ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకొని అయ్యా మీరు టాబ్లెట్స్ డాక్టర్లకు చెప్పారంట, మీరు టాబ్లెట్స్ వరకు ఇవ్వండి, మేము ప్రార్థన చేసుకొని దేవుడు మమ్మల్ని స్వస్థపరుస్తాడని పోయిన ఆదివారము దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని యేసు రక్తం ద్వారా మరి ఆమె ఈ 6 రోజులు ఆ శరీరానికి రాయటం వలన మరి ఈ ఆదివారము పూర్తిగా దేవుడు మరి స్వస్థపరిచాడు అన్న ఆ యొక్క గాయాన్ని మాన్పించాడు దేవుడు అని ఆ బిడ్డ సాక్ష్యం ఇస్తుంది. మరి పూర్తిగా అసలు ఆపరేషన్తో పని లేకుండా ఈ బిడ్డకి దేవుడు స్వస్థపరిచాడని తన తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారండి, తను హాస్పిటల్లో వర్క్ చేసిద్ది. అయితే 1 గంట సమయంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో వర్క్ ముగించుకొని నైట్ షిఫ్ట్ మరలా తన గృహానికి బయలుదేరింది. అయితే చాలా అలసిపోయి ఉంది, స్కూటీ మీద వస్తూ ఉంది. ఆ రోడ్డు దాటే సమయంలో సడన్గా ఒక లారీ హారన్ కొట్టాడు. లారీ వాడు హారన్ కొట్టగానే ఆ హారన్ విన్నప్పుడు ఇక బ్రేక్ ఏ వేయాలో లేకపోతే ఎటు తిప్పాలో కూడా అర్థం కాక అలాగా నేను ఎంత దూరం ఉన్నాను అంతే దూరం లారీ ఉంది, అంత స్పీడ్గా తను వచ్చి హారన్ కొట్టాడు. అయితే సోదరి భయపడి ఇంక బండి వదిలేసింది, బండి ఒక పక్కన పడింది, తను ఒక పక్కన పడింది. అయితే ఎలాంటి ప్రమాదం లేకుండా దేవుడే నన్ను కాపాడాడన్న ఒక క్షణం నేను ఎమరపాటుగా ఉంటే ఏమయ్యేదో తెలియదు, దేవుడే కృప చూపారని సాక్ష్యం ఇస్తుంది. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సోదరి సాక్ష్యం ఇస్తుందండి. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు తను ప్రార్థన చేసుకుందట, దేవాని పాస్ అవ్వాలి కృప చూపించు అని. అయితే దేవుడు తన ప్రార్థన ఆలకించి పాస్ చేయించడం కాదు, తనున్న స్కూల్ మొత్తం మీద ఫస్ట్ మొదటి స్థానంలో నన్నే ఉంచాడన్న దేవుడు తన కృపను నాకు చూపాడని చెప్పి సాక్ష్యం ఇస్తుంది. మరో సోదరి కూడా తను డిగ్రీ చదువుతూ ఉంది, తన చెల్లి ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది. దేవా మీ ఇద్దరం పాస్ కావాలి అని చెప్పి దేవుణ్ణి అడిగింది. అలాగే నేనే కాదయ్యా, మా కాలేజీలో ఉన్నటువంటి మా క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరూ పాస్ కావాలని ప్రార్థన చేసిందట. దేవుడు తనను తన చెల్లిని తన క్లాస్ మొత్తంలో ఎవ్వరూ ఫెయిల్ అవ్వకుండా అందరినీ దేవుడు పాస్ చేశాడన్న అని చెప్పి సాక్ష్యం ఇస్తుంది. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడండి, తనకి గుండెంతా నీరు చేరిందంట. ఎన్ని హాస్పిటల్ తిరిగినా వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తున్నారు కానీ పూర్తిగా నయవతం చెప్పట్లేదంట. మనం చూపించినప్పటికీ ఒక డాక్టర్ డిక్లేర్ చేశారంట, నీకు గుండెంతా నీరు చేరింది, దానివల్ల ఆయాసం వస్తుంది, ఇంకా రోజులనేది డాక్టర్ గారు డిక్లేర్ చేసి చెప్పారంట. సహోదరుని చుట్టుపక్కల ఉన్న తండ్రి సన్నిధి విశ్వాసులు దేవుని సన్నిధి తీసుకొచ్చారంట. గడిచిన ఆల్ నైట్లో దేవుడు నన్ను ముట్టాడు, నాకు బాగైందయ్యని సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి, తనకు దేవుని నమ్ముకోక మునుపు దురాత్మ చేత పీడించబడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో దైవజనులు ప్రార్థించినప్పుడు లైవ్లో సహోదరులు ప్రార్థించినప్పుడు ఆ దురాత్మ నుండి విడుదల పొందింది, దేవుని కార్యం చూసింది. అయితే దేవుడు విడిపించిన తర్వాత మరలా దేవుణ్ణి విడిచిపెట్టి లోకస్తుల్లో కలిసిపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఒకరోజు టీవీ ఆన్ చేసినప్పుడు అందులో కలువరి కొండపైన వ్రేలాడే సిలువలోన అనే పాట వచ్చింది. ఆ పాట పదే పదే వినబడతా ఉంది. ఆ పాట వినబడుతూ ఉండగానే దేవుడు తన్ను దర్శించి ఆ లోకం నుండి విడిపించి మరలా దేవుని సన్నిధికి వచ్చి రక్షణ పొందేదానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. సోదరి కూడా సాక్ష్యం ఇస్తూ ఉంది, తనకు సంతానం లేదు, పెళ్ళై చాలా కాలమైంది, సంతానం అయితే లేదు. అయితే చెప్పారు తండ్రి సన్నిధికి మీరు వెళ్ళండి, ప్రార్థన చేయించుకోండి, దేవుడు గొప్పవాడు, అనేక మందికి సంతానం ఇస్తున్నాడు, ఆయన ఏదైనా చేయగలతారని పక్కన వాళ్ళు చెప్పినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దైవజనుల ద్వారా సోదరుల ద్వారా మరి ప్రార్థన చేయించుకొని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు తనకు గర్భఫలం ఇచ్చాడు. అయితే డెలివరీ అప్పుడు డాక్టర్స్ చూసి ఇద్దరూ బ్రతికే అవకాశం లేదు, ఒకరు కాదు ఇద్దరు చనిపోయే అవకాశం ఉంది, చాలా సివియర్గా ఉందని చెప్పినప్పుడు కుటుంబం అంతా కలిసి తను కూడా ప్రార్థన చేసిందట. అయితే సంతానం లేని వారికి దేవుడు అద్భుతమైనటువంటి బాబును ఈరోజు ఇచ్చి దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబెట్టాడు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సోదరి సాక్ష్యం చెప్తా ఉందండి, విజయవాడట తనకి గ్యాస్ట్రిక్ సమస్యతో చాలా ఇబ్బంది పడతా ఉన్నప్పుడు మరి
బ్రదర్ అజయ్ బ్రదర్కి పాస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు ప్రార్థనా సహాయం కోరిందంట. మరి దైవజనులు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా నన్ను స్వస్థపరిచి బాగు చేశాడన్న, ఇప్పుడు అక్కడి నుంచి దేవుని సన్నిధికి రావడానికి దేవుడు కృప చూపించాడని సాక్ష్యం చెప్తా ఉంది. మరొక తల్లి సాక్ష్యం చెప్తుంది, తనకి సర్జరీ జరిగి 2 సంవత్సరాలు అవుతూ ఉందట. అయితే ఎక్కడైతే ఆపరేషన్ జరిగిందో 2 సంవత్సరాల తర్వాత అక్కడ మరలా నొప్పి వస్తూ ఉందట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో వృద్ధురాలు ఉందట, ఆమెకు పరిచర్య చేయాలి. మరలా ఇక్కడ కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉంది. ప్రభువా నన్ను స్వస్థపరచయ్యా, మరలా ఇది ఎవరికి చెప్పుకోలేని బాధ, నువ్వే నన్ను బాగు చేయని కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుంటా ఉంది, క్రమంగా ప్రార్థన చేస్తూ ఉందట. నిన్న ఆదివారం దైవజనులు చెప్పారు, నువ్వు ఆరాధిస్తూ ఉండగా ప్రభు నిన్ను బాగు చేస్తారని చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా అన్నీ మరచిపోయి దేవుని ఆరాధించిందట. దేవుని మహాకృప ఆరాధనలోనే ఒక స్పష్టమైన కార్యం, ఆ దేవుని హస్తము ఆమె మీదకు వచ్చి ప్రభు స్వస్థపరిచినట్లుగా ఆమె చూసింది. 2 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ఆ సమస్యకు లేదన్న, దేవుడు నన్ను సంపూర్ణంగా ఆరాధనలో ముట్టి బాగు చేశాడు, ఇప్పుడు నాకు ఆ నొప్పి లేదని సోదరి సాక్ష్యం చెప్తా ఉంది. స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కన్నీటి లోయలు ఎన్నో సంతోషపు శిఖరములాయి, కన్నీటి లోయలు ఎన్నో సంతోషపు శిఖరములాయి, సమృద్ధి కై వెదకిన మనసే సంతృప్తి తోని పొంది హర్షించేదని లోనే, విలువైన నీ కృప పొంది హర్షించేదని లోనే, హృదయ వాంచలు తీర్చువడ నా కోరిక సీతింప చేయువడ, ప్రార్థన ఆలకించి దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుద్దాం. ఎన్నో మరణాపాయాలు, ఎన్నో ఆపత్కాల పరిస్థితులు, ఎన్నో సమస్యల నుంచి దేవుడు తన బిడ్డలను విడిపించి దేవుడు సజీవులుగా సాక్షులుగా నిలిపారు. ఈరోజు మీరున్నటువంటి బంధకాలు విడిపించి కూడా దేవుడు మీ వారిని మిమ్మల్ని సజీవంగా నిలిపి సాక్షులుగా మార్చునుగాక. ఆమేన్. మంచిది, ఈ సమయంలో అందరం మొఖాల మీదకి వద్దాం. ఇప్పటి వరకు దేవుణ్ణి పాడాం, మహింపరిచాం, అలాగే ఆయన చేసిన కార్యాలన్నిటి కొరకు దేవుణ్ణి మనసారా ఎలుగెత్తి స్తుతించి మహిమపరిచాం. ఈ సమయంలో అందరూ మోకాళ్ళ మీదకు వచ్చి మోకరించి కనులు మూసి ఇక మీ ఆలోచన, మీ తలంపులన్నీ కూడా ప్రభువు మీద నిలిపి, బైబిల్ చెప్తుంది తనను తాను పరీక్షించుకోవాలి, తనను తాను విమర్శించుకోవాలి అని. ఇది నిన్ను నీవే పరీక్షించుకునే సమయం,
నిన్ను నీవే విమర్శించుకునే సమయం కనుక ఎవ్వరు కూడా ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని ఎదుట మన భక్తి జీవితం ఎలా ఉందో, ఎలాంటి జీవితం మనం కలిగి ఉన్నామో, గడిచిన దినాల్లో గడిచిన వారాల్లో ఏమైనా మన ద్వారా దేవునికి దుఃఖపెట్టేటువంటి పనులు జరిగినాయేమో, అందరు కనులు మూసి ప్రార్థనలో ఉండి ప్రార్థనాపూర్వకంగా మనం ప్రభు బలను సమీపిద్దాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయడని చెప్పి ఆ రొట్టెని విరిచి, నైనా నేనే జీవాహారము, నన్ను తినవాడు నా మూలంగా జీవిస్తాడు, నేను వానిలో వాడు నాయందు జీవిస్తాడు, అతడు నిత్య జీవము కలిగిన వాడని ఎన్నో వాగ్దానాలయ్యా నీ శరీరము భుజించడం ద్వారా మా కలిగించావు తండ్రి, నీకు స్తోత్రం. ఈ రొట్టెను పరిశుద్ధపరచి మీ పరిశుద్ధ దేహముగా మార్చి ఎందరైతే భుజిస్తారో వారందరూ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి ప్రభు. నీ వలే ప్రభు సంపూర్ణ సిద్ధి పొందాలి, సంపూర్ణత పొందాలి యేసు నామములో. అటు గొప్ప కృప కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ శరీరమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అలాగే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, దీని నా రక్తము వలన కృత నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి, అలాగే నేను వచ్చే వరకు నా మరణాన్ని ప్రచురించండి అని తెలియజేశావు నా తండ్రి. మా కోసం కలువరి సిలువలో నీ పరిశుద్ధ రక్తం అంతా కార్చావయ్యా, ఒక చుక్క కూడా నీ కొరకు కాకుండా ఆఖరి రక్త బొట్టు వరకు కార్చి మమ్మల్ని కొన్నావు, మమ్మల్ని కన్నావు, నీకు వందనాలయ్యా. ఈ పరిశుద్ధ రక్తమును పానము చేయటం ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం, ప్రతి శక్తి, జీవము మేమందరం పొందుకునే కృప కలుగునుగాక. ఈ పరిశుద్ధ శరీర రక్తాలను బట్టి నీకే స్తుతి మహిమ ఘనత ఆరోపిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి, ఇది పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, ఎదుటివారు ఏమనుకుంటారో, వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు అని ఎవరెవరినూ ఆలోచించడం కాదు, కానీ నువ్వు చూడగలిగితే, నువ్వు పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకగలిగితే ఈరోజు సిలువ వేయబడిన క్రీస్తు నీ కనుల ముందు ప్రత్యక్షమవుతాడు. నీకోసము గాయపరచబడిన ఆయన దేహము నువ్వు చూడగలుగుతావు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతుకుతావు, పైపైన కాదు, హృదయపు లోతుల్లో నుంచి దేవుణ్ణి అడుగుదాం, హృదయ అంతర్భాగాల్లో నుంచి దేవునితో మొరపెడదాం. దావీదు అన్నాడు, దేవా నా ప్రాణము తల్లడిల్లుతుందయ్యా, భూ దిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను దేవా, భూ దిగంతాల నుండి నీకు మొరపెట్టుచున్నానయ్యా. ఈరోజు నువ్వు హృదయ అంతర్భాగాల నుంచి ప్రభువును కదిలించగలిగితే, ప్రభువును వేడుకోగలిగితే, ఇదిగో ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. అన్నాడు సౌలును బలమైన పాత్రగా మార్చిన ప్రభువు ఈరోజు బలహీనుడిగా బలహీనురాలిగా తొట్టుపడుతున్నటువంటి నీ అడుగులను సరిచేసి స్థిరపరిచి ఓ బలమైన పాత్రగా ప్రభువు చేయగలుగుతాడు. అలాగ ప్రభువు చేయాలి అంటే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో దేవుణ్ణి వెతుకుదాం, దేవుని సన్నిధిని అడుగుదాం, యోగ్యమైన రీతిలో సిద్ధపడదాం. కొద్ది సమయం మౌనంగా ఉంటాను, మీరు ప్రార్థనలో ఉండండి. లైవ్లో జూమ్లో ఉన్నవారు కూడా మీరున్న స్థలంలోనే, మీరున్న ప్రదేశంలోనే మోకరించి ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఈరోజు వేటి వేటిని విమర్శించుకొని దిద్దుకుంటావో అవన్నీ దేవుడు కొట్టివేస్తాడు, ఏ ఒక్కటి కూడా తీర్పులోనికి తీసుకుని రాడు. బైబిల్ చెప్తుంది, మనల్ని మనం విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము అని. ఈరోజు ఏముందిలే అని దాచిపెట్టుకుంటే, కప్పిపెట్టుకుంటే, సర్దిపుచ్చుకుంటే ఈరోజు కాదు, రేపు న్యాయపీఠపు తీర్పులో మనం నిలవబడాల్సి ఉంది. ఆ రోజు
రాత్రి దైవజనుడు చెప్పాడు, లెక్క లెక్కలు చూసే దేవుడు ప్రతి ఒక్కడిని దేవుడు లెక్క అడుగుతాడు. దేహముతో జరిగించిన క్రియలు అవి మంచివైనా చెడ్డవైనా ప్రతి దానిని గురించి ప్రభువు లెక్క అడుగుతాడని రాత్రి దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడాడు. నోటి మాటలను లెక్క అడుగుతాడు, హృదయ తలంపులను దేవుడు లెక్క అడుగుతాడు. ప్రార్థన సమయాన్ని దొంగిలించి లోకానికి నువ్వు అప్పగించినటువంటి ఆ సమయాన్ని గురించి లెక్క అడుగుతాడు. ప్రతి కార్యముని గురించి మంచివైనా చెడ్డవైనా ప్రతి దాన్ని గురించి మనం లెక్క ఒప్ప చెప్పవలసిన వారము గనుక, దేవా నా పాపాలు నా తల వెన్నురుకుల కంటే విస్తారంగా ఉన్నాయి, నీ ఎదుట నీతిమంతుడిగా నిలబడగలిగిన స్థితి నాకు లేదయ్యా, తల ఎత్తుకొని నీ ఎదుట నిలిచే స్థితి నాకు లేదయ్యా, అజ్ఞానున్నయ్యా, ఏం తెలియని మూర్ఖున్నయ్యా, బలహీనున్నయ్యా, బలహీనురాలనయ్యా, చేత కానీ అసమర్థుని దేవా, నీకు తగిన పాత్రను కాలేకపోయానయ్యా, నీ కుమార్తెగా కుమారుడిగా ఉండలేని స్థితి అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, నన్ను కనికరించయ్యా, నన్ను పరిశుద్ధపరచు దేవా, నాకు బలమునివ్వయ్యా, నాకు శక్తినివ్వు దేవా. ఎన్నోసార్లు తీర్మానం చేశాను, ఎన్నోసార్లు ప్రభువా ఇలా ఉండకూడదు అని తీర్మానాలు చేసిన నిలవలేని పరిస్థితి అయ్యా, బలహీన పడిపోతున్న పరిస్థితి దేవా, నా శక్తి చాలదయ్యా, నా జ్ఞానం చాలదు, పాపం నన్ను వెంటాడుతుంది దేవా, పట్టుకోవాలని నాశనం చేయాలని ఆత్మీయంగా దిగజార్చాలని పాపపు పురుషుడు ప్రాచీన పురుషుడు ప్రభు నన్ను వెంటాడుతూ ఉన్నాడయ్యా, నన్ను బలపరుచు దేవా, నన్ను లేవనెత్తయ్యా, నాకు బలమనివ్వయ్యా, ఈ బలహీనుని బలపరచు దేవా, ఈ బలహీనురాలని బలపరచు దేవా, నీ శక్తితో నింపయ్యా, నాకు శక్తి చాలదయ్యా, నాకు శక్తి లేదయ్యా, ఈ లోకాన్ని పాపాన్ని సమస్తమును జయించే శక్తి నాకు లేదు, కానీ నాకు ఒకటి తెలుసు దేవా, నువ్వు లోకాన్ని జయించిన వాడవయ్యా, నువ్వు పాపాన్ని జయించిన వాడవని, అన్నిటినీ జయించిన జయ వీరుడవయ్యా, నీవు నా తండ్రివి దేవా, నా విజయాన్ని కాంక్షించే దేవుడవయ్యా, నా కోసమే పరలోకము నుండి పంపబడ్డటువంటి ఆత్మవు దేవా, నీవు నీ శక్తితో నింపయ్యా, నీ బలముతో నింపయ్యా, దేవుని శక్తిని వేడుకుంటూనే నీ ద్వారా జరిగిన ప్రతి లోపాన్ని దేవుని ఎదుట ఒప్పుకుందాం. నేను మౌనంగా ఉంటాను, కొద్ది సమయం మీ ప్రార్థనలో ఉండండి. అందరం ప్రార్థనలో ఉందాం. ఎవరు కూడా తలలు బైబిల్ మీద ఆనించొద్దు, నిద్రపోవద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు, అలవాటుగా ఆచారంగా ఆనవాయితీగా ఒక ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగా అలా చేయొద్దు. దేవుని వాక్యాన్ని దైవజనులు చదువుతారు, చదవబడుతున్న వాక్యాన్ని శ్రద్ధగా వింటూ మీరు సిద్ధపడండి. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 11:23 నుంచి మనం ధ్యానించుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుచ్చి
రక్తమును గూర్చియు అపరాధేగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలను, అలాగున చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనను మనమే విమర్శించుకుని ఎల్ల తీర్పు పొందకపోదుము. ప్రతివాడు తనను తాను పరీక్షించుకోవాలి. ప్రభు ఎదుట ఒప్పుకొని సరిచేయబడి ఏదైతే ఏ పాపమైతే ప్రభువు దగ్గర ఒప్పుకున్నామో ఆ పాపము బలహీనతలన్నీ కూడా విడిచిపెట్టి దేవుని శక్తిని పొంది నీవు ఈ లోకంలో పరిశుద్ధమైన పాత్రగా దేవుని కొరకు ఎదగాలి, ఫలించాలి. ఈ విధంగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడిన వారు పైకి లేచి నిలవబడండి. బాప్తిసం పొందిన వారు మాత్రమే పైకి లేచి నిలిచి పరిశుద్ధులు పరిచారకులు మీకు అందిస్తున్నటువంటి ప్రభు పరిశుద్ధ శరీర రక్తాల్లో చేవేయండి. బాప్తిసం పొందని వారు కిందనే కూర్చోండి. ఈరోజు నువ్వు చూస్తూ ఉన్నావు, నీ ప్రక్కన కూర్చున్న వారు లేచి నిలబడ్డారు, దేవుని పరిశుద్ధ శరీర రక్తాల్లో చేవేస్తున్నారు. ఇది ఎలాగో జరిగిందో దేవుని రాకడ ఒకవేళ ఈ క్షణం జరిగితే ఇదిగో పైకి లేచి నిలిచిన వారు అలానే దేవుని రాజ్యంలోకి మహిమ దేహముతో ఎత్తబడితే కిందనే కూర్చొని ఉన్నావు, నీ పాపాలు నీ మీదే ఇంకా పెట్టుకొని కూర్చున్నావు. కాబట్టి నీ పాపం నిన్ను దేవుని రాకడలో ఎత్తబడకుండా చేసిద్ది. దేవుని రాకడలో నువ్వు ఎత్తబడాలి అన్న, ఈ పరిశుద్ధ శరీర రక్తాల్లో నువ్వు కూడా చేయి వేయాలి అన్న, ఇదిగో నీకు అడ్డుగా ఉన్న ఆ పాపాన్ని తొలగించుకో. నీ పాపం కోసం ప్రభు ప్రాణం ఇచ్చాడు, నీ పాపం తొలగించేదానికి ఆయన రక్తము గార్చాడు. ఆయన ప్రాణత్యాగాన్ని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిస్మం పొందినట్లయితే నీకు కూడా దేవుడు ఇట్టి ధన్యతనిస్తాడు. గనుక అవకాశం పోగొట్టుకోవద్దు. ఎంతవరకు మనకు జీవితం ఇచ్చాడో తెలియదు, ఎంతవరకు మనం ఈ లోకంలో బ్రతికి ఉంటామో తెలియదు. కనుక దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ త్వరగా అవకాశం వచ్చినప్పుడు రక్షణ పొంది దేవుని సంఘంలో చేర్చబడి నిత్య జీవానికి వారసుడిగా వారసురాలుగా మారాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాం. చేసి పాదపరచినను చెడిన పాత్రనైనను చేరదీసినావు నీవు, చేయరాని కార్యములెన్ను చేసి గాయపరచినను చెడిన పాత్రనైనను చేరదీసినావు నీవు. ఏ మంచి లేని నన్ను ఎడబాయవైతివి, ఏ మంచి లేని నన్ను ఎడబాయవైతివి, విడనాడవైతివి. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నన్న చూపలేడు నీ ప్రేమ, అమ్మ చూపలే చూపలేదు నీ ప్రేమ, నన్న చూపలేడు నీ ప్రేమ.
చేసిన వాళ్ళు, మీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయండి. దేవుని ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. నీదు ప్రేమ బంధము విడచి నిన్ను మరచి తిరిగి తిని లోకమాయ మమతను ఎరిగి అలసి నిన్ను చేరి తిని నీదు ప్రేమ బంధము విడిచి నిన్ను మరచి తిరిగి తిని లోకమాయ మమతను ఎరిగి అలసి నిన్ను చేరి తిని ఏ విలువలేని నాకు బహుగణతవైతివి ఏ విలువలేని నాకు బహుగణతవైతివి నిజ మమతవైతివి అమ్మ చూపలేదు ప్రేమ నన్న చూపలేడు నీ ప్రేమ అమ్మ చూపలేదు నీ ప్రేమ నన్న చూపలేడు నీ ప్రేమ బంధుమిత్రులు ప్రాణహితులు బంధుమిత్రులు ప్రాణహితులు ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ ఏసయ్యా 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 నా తండ్రివి నీవే నా తల్లివి నీవే నా స్నేహితుడివి నీవే నా సర్వము నీవేనయ్యా నాకున్న ఆధారము నీవే నా ధైర్యము నీవే నా కొండ నీవే నా దాగు చోటు నీవేనయ్యా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు దేవా నీవుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కరలేదయ్యా ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ప్రార్థిస్తూ ఉండగా అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు గొప్ప ధన్యతను నీకు నాకు ఇచ్చాడు. ఆయన కుమారుడిగా కుమార్తెగా బ్రతికేందుకు దేవుడు కృప చూపాడు. ఆయన చూపిన కృప ఆయన చూపిన ప్రేమ కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. మహాగణుడ ప్రేమస్వరూపి నమ్మదగిన దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఏ విలువ లేని మాకు గొప్ప ఘనత నీవి ఇచ్చావు దేవా. పనికిరాని మా జీవితాలను నీ చేతిలోకి తీసుకొని అద్భుతంగా చిత్రీకరించావు దేవా. పాపముతో శాపముతో అల్లాడుతున్న మా బ్రతుకులను మా ఎడల కృప చూపించి నీ వాత్సల్యాన్ని చూపించి మా కొరకు కలువరి సిలువలో యాగమయ్యావు దేవా. ఇది మా ఎడల మా కొరకు నీవు చేసిన గొప్ప క్రియ దేవా. ఎందుకు పనికిరాని మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ రక్తము నీ శరీరము తీసుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ భాగ్యము పొందక ఎంతోమంది నశించిపోతున్నారు దేవా. మట్టుకు మన్నైపోతున్నారు, దుమ్ముకు ధూళైపోతున్నారు దేవా. కానీ నీ రక్తముతో మమ్మల్ని కొన్నావు దేవా. మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటూ
యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది, అందరం పైకి లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరూ పైకి లేచి నిలవబడి మనసారా ఎలుగెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు నోరు తెరిచి దేవుణ్ణి మహిమ పరుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మీ శబ్దం వినపడాలి, మీ స్తుతి వినపడాలి. మీ కంఠ స్వరము మారు మ్రోగాలి దేవుని సన్నిధిలో. స్తుతించు, ఆరాధించు. గడచిన దినాల్లో దైవజనులు ఆరాధన యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ప్రక్కన వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, మౌనంగా ఉండదు. నోరు తెరిచి మనసారా ప్రభుని మహిమపరచు. ఆరాధించిన వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. హృదయపూర్వకముగా నువ్వు ఆరాధించినట్లయితే నీ శరీరంలో ఉన్న బలహీనతలు తొలగిపోతాయి. నీ ప్రయత్నాల్లో నీకు జయము కలుగుతుంది. నీ బలహీనతల నుంచి నీకు విజయము దొరుకుతుంది. స్తుతించు సోదరి, దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ తోడు నాకుండగా ఒంటరిని కానిన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానిన్నడు, ఒంటరిని కానిన్నడు. ఆదరణకర్తవు అనాథునిగా విడువవు, ఆదరణకర్తవు అనాథునిగా విడువవు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానిన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానిన్నడు. ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు. మనలను చేరదీసి తన అనాది ప్రేమతో మనలను బలపరిచిన దేవుడు, ఆనంద భరితులమై సంతోష గానాలతో స్తుతి మన కొరకు పంపబడిన ఆదరణ కర్త పరిశుద్ధాత్మ దేవుడు కన్నులు మూసి చప్పట్లు కొడుతూ పరచిని
స్వరూపి యొక్క దేవానికి స్తుతులు స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు వేళనైనా ఈ విధంగా దేని మనస్సును కలిగి మేము చేసిన ఈ ఆరాధన మీరు గైకొని మా మధ్యలోనికి దిగివచ్చి మా కన్నీటిని తుడిచి మాకు తోడై ఉండి మా పక్షాన ప్రభావం నిలిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక ముందున్నటువంటి కాలగతులన్నీ మీ చేతులకు అప్పచెబుతాం. ఇక ముందున్న సమయాన్ని సమస్తాన్ని మీ పాదాల చింత పెడుతాం. నజరేయుడైన యేసు నామంలోనే ఈ ఆరాధన మీ పాదాలకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, అందరూ కూర్చుందాం.
మంచిది, ఎక్కడ వారు అక్కడ కూర్చోవాలి. దైవజనులు మన మధ్యలోనికి వచ్చారు, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. సంతోషం. అలాగే ఒక పాట పాడుతూ ఉండగా హృదయపూర్వకమైన అర్పణ సేకరిద్దాం. జూమ్లో లైవ్లో ఉన్నవారు కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఇక్కడ కూడా ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీరు క్యూఆర్ కోడ్ వేయండి అన్న, మేము మనీ తెచ్చుకోవట్లేదు, ఆ స్క్రీన్ మీద మేము స్క్రీన్ స్కాన్ చేసి పంపించగలుగుతామని కొంతమంది సహోదరులు ప్రత్యేకంగా వచ్చి చెప్పి వెళ్తూ ఉన్నారు, సహోదరి సహోదరులు. కాబట్టి ఇక్కడ కూడా స్క్రీన్ మీద మీకు క్యూఆర్ కోడ్ వేస్తారు సహోదరులు. కాబట్టి పరిచర్కు సహకరించాలి అనుకున్న వాళ్ళు వినియోగించుకొని సహకరించవలసిందిగా తెలియజేస్తా ఉన్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని గొప్ప నామానికి మహిమ. తండ్రి నీకు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా లేస్తే ప్రైజ్ ది లార్డ్, దేవుని గొప్ప నామం. వీటిని కూడా చూడు కొంచెం. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు మహిమ, హల్లెలూయా. ఈ మానిటర్లు ఇంకా బ్యాలెన్స్ అవ్వలేదు కదా, ఇంకా సెట్ చేసుకోవాలి, అది ఏదో తేడా ఉంది. ఇప్పుడు షార్ప్ పెంచితే స్తోత్రం. తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, దేవుని గొప్ప నామానికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. సరే అటు వదిలేసేలే, ఈసారి ఏదన్నా కొంచెం చూసుకోండి, ఇంకేం కలిదించొద్దు. అది కాదు, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. అది తగ్గించాలి కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. ఇప్పుడు అది కట్ చేసి కొంచెం ఒక వాల్యూమ్ లేపుకోవచ్చా. స్తోత్రం, హల్లెలూయా. Mm-hmm.
దేవుని గొప్ప నామానికి మహిమ. అందరూ రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి గట్టిగా కావాలి కావాలి యేసు నువ్వే కావాలి. శ్రుతదేనా నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, అండదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, కావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి, కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, కావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. కొండ కోటను
పైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో. ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో. ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా. ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా. లేకుండా నేను ఉండలేనయ్యా. పడదాం బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయేగా. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయేగా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయి దొరికెను చాలయ్యా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయి దొరికెను చాలయ్యా. నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. ప్రైస్తులో దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజే మొదటిసారి వచ్చిన వారు పైకి లేచి నిలవబడండి. మీకు ఒక పుస్తకం ఇస్తారు, అలాగే మీకోసం ప్రార్థన చేయడానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి తొందరగా. మీకోసం ప్రార్థన చేస్తాం. పరిచారకులు మీకు ఒక పుస్తకం ఇస్తారు. ఆ పుస్తకంలో యేసు ప్రభు మాత్రమే ఎందుకు నిజమైన దేవుడు అనే స్పష్టమైన సంగతులు ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటికి రెండు సార్లు మీరు చదివి గ్రహించగలని తెలియజేస్తా ఉన్నాం. కళ్ళు మూసుకుంటూ అందరం ప్రార్థన చేద్దాం వారి కోసం.
ప్రేమ కలిగిన మా తండ్రి మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రమయ్యా. ఈరోజు కూడా మాతో కలిసి ఆరాధించేందుకు మీరు ఆకర్షించిన వ్యక్తులను బట్టి నీకు స్తోత్రం. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. ఎలాంటి బంధకాల్లో వచ్చారో ప్రతి బంధకము కూడా యేసునామలో తెగిపోయి సంపూర్ణ సమాధానం నెమ్మది కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాము. బిడ్డలకి వారు ఏ శ్రమలో, సమస్యలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందులు ఇక్కడికి వచ్చారు, వారి కన్నీరు యేసునామలో తుడవబడుందుగాక. ఆమేన్. బిడ్డలకు జ్ఞాపకం చేసుకుండా అయ్యా, అలాగే పుస్తకం చదువుతూ ఉండగా గ్రహింపగలిగిన ఆత్మను దయచి నైనా. అలాగే దీనిలో బిడ్డలు ప్రభువా, నీ పరిచరణను ప్రేమించి గుప్పెలు విప్పి ఉండగా ఒక్కొక్కరికి కొలిచి లక్ష్యంతుల దీవెనను అనుగ్రహించి ఇవ్వగాక. అప్పుల బంధకాల ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించి సర్వ సమృద్ధితో నింపి బలపరచమని ఇక ముందున్న సమయం సమస్తం మీ చేతులకు అప్పచెబుతూ యేసునామని అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చుందాం. లైట్గా నాయిస్ ఫాలో అవుతుంది, అది కొంచెం చూసుకోమను. ఈ సిగ్నల్ రీజన్ ఈరోజు చిలకలూరుపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మద్దుల రాధాకృష్ణ గారు మన మధ్యలోనికి వచ్చారు. వారు వచ్చి కొన్ని గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అందరూ ప్రభువును మహిమపరుస్తూ చప్పట్లు కొడదాం. వారు కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉండగా అందరం శ్రద్ధగా విందాం. అందరికీ హృదయపూర్వక వందనాలు. చిలకలూరిపేటకి, మన పల్నాడు జిల్లాకి, అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ఆంధ్ర రాష్ట్రంలోనే మన చిలకలూరిపేటకి అత్యంత కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తున్నటువంటి అంశాలలో లక్షలాది మంది విశ్వాసులు భక్తులతో ప్రతిరోజు కూడా దేశ సంక్షేమం కోసం, దేశ అభ్యుదయం కోసం, దేశ ప్రగతి కోసం, దేశ ప్రజలలో ప్రేమను, ఐక్యతను, అభిమానాన్ని, ఆప్యాయతని పెంచడం కోసం ఈ యొక్క ప్రార్థనలు నిర్వహిస్తున్నటువంటి సోదరులు షాలెం రాజు గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. క్రమశిక్షణ అనేటువంటిది ఇక్కడ నుంచే రాష్ట్రం, దేశం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇన్ని వేలాది మంది సోదర సోదరీమణులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్నప్పటికీ ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అత్యంత భక్తి విశ్వాసాలతోటి దేవుని ప్రార్థిస్తూ మన దేశం బాగుండాలి, మనం బాగుండాలి అనేటువంటి ఒక విశ్వాసంతో, ఒక పవిత్ర లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ యొక్క ప్రార్థనా సంఘం చేస్తున్న కృషిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలోనే క్రైస్తవ మతానికి ఉన్నటువంటి ఒక విశిష్టమైన అంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. సోదర సోదరీమణులారా, మన దేశంలో మంచి పాలకులు, మంచి మనసుతో కూడినటువంటి పాలకులు ఉండాలని, వారికి మంచి ఆలోచన జ్ఞానాన్ని ఇవ్వాలని, ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దేటువంటి మేధస్సును, జ్ఞానాన్ని మా దేశ పాలకులకి, మా రాష్ట్ర పాలకులకి ఇవ్వాలని, అదేవిధంగా అధికారులకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి జ్ఞానాన్ని ఇచ్చి పాలకులకు తోడుగా ఉండాలని ప్రార్థించే ఒకే ఒక్క మతం విశ్వమంతటా కూడా క్రైస్తవ మతం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతటి ఆదర్శప్రాయమైనటువంటి మతమే సేవకి ప్రతీక. మంచి సేవను అందించేటువంటి మతం క్రైస్తవ మతం. సేవా కార్యక్రమాల్లో క్రైస్తవ మతం అందరికన్నా కూడా ముందుంటుంది అని సవినయంగా
నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఇటువంటి ఇంత సేవ చేసేటువంటి మతానికి పాలకుల యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వం అనేటువంటిది అన్ని కార్యక్రమాలు చేయలేదు, కానీ ఇలాంటి సంఘాల ద్వారా సేవ చేసే అద్భుతమైనటువంటి క్రైస్తవ సంస్థలను కానీ మరే ఇతర సంస్థలైనప్పటికీ కూడా వీరంతా పాలకునికి బిడ్డలే అనేటువంటి విశాల దృక్పథంతో ప్రేమించి ఆదరించాలే తప్ప ఎక్కడా కూడా అణచివేతకు కానీ దుర్మార్గాలకు కానీ లేదా వ్యతిరేకతకు కానీ ప్రతీకార చర్యలకు కానీ పాల్పడకుండా కన్న తల్లిగా తండ్రిగా పాలకులు ఉన్నప్పుడు దేశం ప్రేమమయమవుతుందనేటువంటి విశ్వాసం కలిగినటువంటి మా సిద్ధాంతాన్ని మీ ముందుంచుతూ మేము మంచిగా మీతో కలిసిమెలిసి ఉంటామని, మీ మంచిలో చెడులో అన్నిటిలో భాగస్వాములం అవుతామని, అలాంటి విశ్వాసం మా పట్ల గనక ఉన్నట్లయితే పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించమని, మీరు చేసేటువంటి ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, ఒక మంచి పాలకులని ఈ దేశానికి రాష్ట్రానికి మన చిలకలూరిపేటకు ఇవ్వమని మనస్ఫూర్తిగా ప్రార్థించమని సోదర సోదరీమణులకు మీ కుటుంబ సభ్యుడిగా మీ అన్నగా మీ తమ్ముడుగా వినయపూర్వకంగా వేడుకుంటూ, మరి మీ ముందు ఈ 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి సోదరులు షాలిం రాజు గారికి మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నారు. ప్రైజ్లో లైవ్లో జూమ్లో ఉన్నవారు కూడా ఇక శ్రద్ధగా ఒక దగ్గర కూర్చొని దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలని తెలియజేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా ఇక వాక్యం మీద మన మనసు నిలుపుదాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మయం పరుద్దాం. గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. అందరు గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈసారి ఇటు సౌండ్ వచ్చింది, ఇటు రాల. అందరు కలిసి ఏక మనసుతో దేవునికి మహిమ. చక్కగా మాట్లాడి దేవుణ్ణి మహింపరిచినటువంటి సహోదరులకు ప్రత్యేక వందనాలు. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. ఎక్కడోళ్ళు అక్కడ నిశ్శబ్దాన్ని పాటించి ప్రశాంతంగా కూర్చొని దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. వాతావరణం మరి ఇంకా కాసేపు ఆగితే ఎండ భయంకరంగా ఉంటుంది, ఇప్పటికే ఊపిరాడట్లా. ఒక పక్క సెగ, మరో పక్క కొద్ది గొప్ప మాత్రమే తగులుతున్న గాలి. మరి కొంచెం ఈ క్లైమేట్ అలాంటిది అసౌకర్యంగా ఉంటుంది. అయినా సరే ప్రభు సిలువలో మన కోసం ఎంత శ్రమ పడ్డాడో మనకు తెలుసు. ఆయన మన కోసం పడ్డాడు. ఇప్పుడు ఈ కూటంలో కూర్చుంది మన కోసమే, ప్రభు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి. కాబట్టి కొద్ది సమయం మీరు కొంచెం సహకరించండి. చకచక కొన్ని మాటలు మీకు అందించి ముగిస్తాను నేను. ఓకే, రైట్. దేవుని వాక్యంలో నుంచి ఒక మాటని మనం చదువుకుందాం. మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకములు పావురముల వలె నిష్కపటులున్నయుండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి రాత్రి వేళ మాతో అనేక సంగతులు మాట్లాడారు, భవిష్యత్ సంభవాలను గురించి మాట్లాడారు. నాయన, నీవు అన్ని విషయాల్లో లెక్క కలిగి ఉన్న దేవుడవని మాతో మాట్లాడారు. మమ్మల్ని లెక్క అడిగే దేవుడవని, మా జీవితంలో కూడా అన్ని పరిస్థితుల్లో ఒక లెక్క ప్రకారం నడిపిస్తున్నావని అనేక సంగతులు మాతో ముచ్చటించారు. మీకు స్తోత్రం అయ్యా.
అలాగే నా ప్రభా, ఇప్పుడు మళ్ళీ నీ బిడ్డలు నీ పాదాల చెంతకు ఆసక్తితో సమకూడారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, వాతావరణాన్ని నీ స్వాధీనంలో తీసుకొని ఎండ తీవ్రతను బంధించునైనా మేఘస్తంభమై మాకు ప్రశాంతతనిచ్చి మాతో ముచ్చటించు. నీ వాక్యమును పంపు యేసునామములు తండ్రి. నీ దాసుడు అయోగ్యుడు అపాత్రుడు, కేవలం నా తండ్రి నీ కృప మీద నీ రక్తమును ఆశ్రయించి ఇక్కడికి వచ్చాడు గనుక నీ దాసుని కూడా నీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి తన నోటిని అరికాలు మొదలు నడినెత్తి వరకు శిరం మొదలుకొని శ్రీపాదం వరకు సర్వ శరీరమును ప్రాణము ఆత్మను కడిగి శుద్ధీకరించి నీ బిడ్డలందరితో మాట్లాడు, నాతో మాట్లాడు, మమ్మల్ని అందరినీ వెలిగించుమని యేసు ప్రశస్త నామమున ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతానీయ దురాత్మ దయ్యపు అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా నీ దాసుని నీ వశమందించుకొని నీవే నీ ఆత్మ ద్వారా ఈ కార్యము నెరవేర్చమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మన ప్రార్థన విని జవాబు ఇచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా? రైట్. చదువుకున్నటువంటి వాక్య భాగంలో సాక్షాత్తు యేసు ప్రభువే చెప్తున్నటువంటి మాట, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పామురము వలె నిష్కపటులున్నయి ఉండు అన్నాడు. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. పాముల వలె వివేకులను పామురము వలె నిష్కపటులున్నయి ఉండండి అనే మాటని ఒక్కదాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈవేళ అక్కడ పాముని గురించి మాట్లాడుతూ, విష సర్పాన్ని గురించి మాట్లాడుతూ దాని గొప్పతనం ఒకటి ప్రస్తావించాడు అక్కడ. ఆదికాండం 3:1 నుంచి చూస్తే భూ జంతువులలోకెల్లా సర్పము యుక్తి గలదై ఉండెను అని ఉంది. యుక్తి అంటే తెలివి. భూ జంతువులలోకెల్లా సర్పము యుక్తి గలదై ఉన్నది అన్నాడు అక్కడ. యుక్తి అన్నాడు. చూడండి, యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అన్నాడు. ఇక్కడ సర్పము యుక్తిని గురించి మాట్లాడాడు. ఇందాక మనం చదివినటువంటి మత్తయి 10:16 సర్పము వివేకము గలది అని కూడా మాట్లాడాడు. యుక్తిని గురించి యేసు ప్రభు ప్రస్తావించలేదు, కానీ వివేకాన్ని గురించి మాట్లాడాడు. ఇక్కడ ఏ సర్పాన్ని గురించి మాట్లాడుతున్నాడంటే, మామూలుగా మనకి కనబడుతున్నటువంటి సర్పాలు ఉన్నాయి కదా, పాములు, వాటిని గురించి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే బైబిల్లో సర్పం యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా కనిపించేటువంటి పాములను గురించి మాత్రమే ఆలోచన చేయొద్దు. బైబిల్లో దేవ విరోధికి సర్పము అనేటువంటి పేరు ఇవ్వబడింది. ఎవరు వాడు? మహాఘట సర్పము అని వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 12 మీరు చూసినా అందులో ఎంత క్లియర్గా రాసింది, ఆ ఘట సర్పము అంటాడు. 13 కూడా మీరు చూడవచ్చు, రాత్రి చూశారు మీరు, 13:4 కూడా ఘట సర్పం అని రాసి ఉంటుంది. 12 ప్రకటన గ్రంథం 12 కూడా 16 మీరు చూస్తే, భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోటుని గ్రకిన ప్రవాహమును మృంగివేశాను. ఓకేనా? ఘట సర్పము. 7 అంతటా పరలోకమందు యుద్ధము జరిగిన మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఘట సర్పము అన్నాడు. 12:3 అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడింది, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము అన్నాడు. ఎవరి మహాఘట సర్పము, ఎవరి సర్పము? సాతాను, పడద్రోయబడిన కెరూబు, దేవుని సంగతులు చాలా తెలుసుకొని దేవునికి శత్రువైనటువంటి కెరూబు. వాడు కూడా వేకువ చుక్క, వాడు కూడా తేజో నక్షత్రం. దేవుని సముఖంలో ఒకప్పుడు ఒక రేంజ్లో ఉన్నటువంటి వాడు, ఇప్పుడు వాడు పడద్రోయబడి ఆ స్థాయిని కోల్పోయాడు. వానికి దేవుడిచ్చిన ఆధిక్యతలను కోల్పోయాడు. ఇప్పుడు దేవ వ్యతిరేకై దేవుని సంబంధులను శోధించడానికి శోధకుడుగా మారిపోయాడు. అపవాది అని, అపొల్లయోనని, శోధకుడని, సాతానని, ఘట సర్పమని రకరకాల పేర్లతో పిలువబడ్డాడు. అపొల్లయోనని,
బాగా వినండి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు, తల్లులు, తండ్రులు, పిల్లలు అందరూ జాగ్రత్తగా వినండి. ఒకసారి మళ్ళీ ఒకసారి స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళ ముఖాలు చూడండి. అసలుకి రాత్రి పాపం నిద్ర మేలుకొని ప్రార్థన చేశారు బిడ్డలు, మళ్ళీ ఏమన్నా మత్తులోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకరు పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఎందుకంటే రాత్రి హోల్ నైట్ ప్రేయర్ జరిగింది, పాపం నిద్రమత్తులు అవుతుంటారు కొంతమంది. సర్పం యొక్క సంగతులన్నిటిని గురించి నేర్చుకోవడానికి మనం లేం. వాడి కుయుక్తులు, వాడి యుక్తులు, వాడి ఎత్తులు, వాడి పై ఎత్తులు, ఎన్ని లేఖనంలో మస్తుసార్లు మనం ధ్యానించుకుంటానే వచ్చాం. ఇప్పుడు వాడి లక్షణాలు మనకు అవసరమా? వాడి లక్షణాలు మనకు అవసరమా? అవసరం లేదు. కానీ యేసు ప్రభు శత్రువు లక్షణాన్ని, ఒక లక్షణాన్ని మన ముందెత్తి మీరు కూడా అలా ఉండండి అన్నాడు. అది ఇక్కడ నా పాయింట్. సహజంగా శత్రువు లక్షణాలు మనకు అవసరంలా, కానీ ఇక్కడ శత్రువు లక్షణాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. పాముల వలె వివేకులును, పామురము వలె నిష్కపటులునై ఉండండి అన్నాడు. ఏమిటి పాము యొక్క వివేకం? నీకు తెలుసు పాము ఎంత తెలియగలదో. ఒకసారి ఇక్కడ అన్నీ నాగరాజు లేలేండి, ఇప్పుడు చాలా తక్కువైపోయినాయి, ఇప్పుడు తక్కువైపోయినాయి. కానీ నేను పరిచయకి ఇక్కడ స్టార్ట్ చేసిన కొత్తల్లో అయితే ఎక్కడ కదిలించినా అంత బ్రాండెడ్ సరికే. అంతకుముందు ఈ బండలు లేవు, పరదాలు వేసాం, మట్టి మీద పరదాలు వేసాం, మట్టి మీద పరదాలు వేసాం. ఎలుక రంధ్రాల్లో ఉంటే ఆ రంధ్రాల్లోంచి ఒకసారి పాము వచ్చింది, త్రాజుపామే. మా సిస్టర్ ఒక ఆమె పాము అనుకోవాలి, పక్క జడ అనుకుని పాము నడుమును పక్కకేస్తుంది హోల్ నైట్ ప్రేయర్లోనే. అదేమో తల పరదాలో పెట్టింది, తల తోక రెండు పరదా కిందే ఉన్నాయి. ఒక చోట పరదా చినిగుంటే ఆ చినిగిన పరదాలోంచి దాన్ని నడుము ఎత్తింది పైకి పాము. ఎత్తితే అంటే బయటికి రావడానికి ట్రై చేస్తుంది అది. మా సోదరు దీన్ని, అది పాము అనుకోవాలా, పక్క జడ అనుకుని నా మీద వేసింది, దీన్ని దాన్ని నడుము పట్టుకుని పక్కకేసింది. తర్వాత ఒక రెండు సార్లు వేసినాక చేతులు అది గదిలేసరికి చూసి ఎర్రికాకేసి ఎగిరిపడింది అక్కడ. తర్వాత దాన్ని ఆ పరదా కింద పెట్టి దాన్ని ఏదో న్యాయం చేశారులే. అట్లాగా స్టార్టింగ్లో అప్పుడు ఇలా లేదు పాపం, మందిరం కూడా ఇలా లేదు, ఇంత మందిరం కూడా కాదు. దాని వివేకం చెప్తున్నా నేను, ఇంట్లోంచి బయటకు వస్తున్నా నేను. పెద్ద పాము భలే ఉంది, కలర్ కూడా సూపర్ ఉంది, మెరిసిపోతుంది. నా కళ్ళ ముందే వచ్చిందండి, మా ఇంటి ముందు మొద్దులు ఉన్నాయి కొన్ని, అదే వంటశాలకి మనం పోయిలో వాడతాంగా మొద్దులు, ఆ మొద్దులు వాటిలోనికి వెళ్ళింది. ఒక మొద్దు కింద ఉంది, ఒక మొద్దు కింద ఉంది, నేను చూసా. బ్రదరు పాము గురించి చెబుతున్నా నేను, ఓ మొద్దు కింద ఉంది నేను చూసా. ఈలోపు ఏదో ఆయుధం తెచ్చుకోవాలిగా, కర్ర కట్టి తెచ్చుకోవాలి కదండి కొట్టాలంటే. పిల్ల జిల్లా తిరుగుతారు, మరి ఇప్పుడు నా గురించి చింత కాదు నాకు. పిల్ల జిల్లా తిరుగుతారు, మందిరం చుట్టూ సరౌండ్స్ తిరుగుతూ ఉంటారు ఆడుకుంటా. అందుకని చిన్నదైనా పెద్దదైనా నాగరాజులు కనపడితే ఉండటానికి లేదు, వేటాడాల్సిందే. అది మొద్దు కిందే ఉంది, నేను చూశాను. అలా వెళ్ళి కర్ర అందుకొని వచ్చి మొద్దును కదిలిస్తే లేదు. సరే ఇక నేను వెతుకుతా ఉంటే ఇక తమ్ముళ్ళు వచ్చారు, అది ఎన్ని మొద్దులు తిరిగేసినా అది కనపట్ల. నిజం, సగం పడ మొద్దులన్నీ తీపేశాం, కనపడలే అది. కనీసం దాన్ని తోకనా కనపడలా. మళ్ళీ పెద్ద పాము సరిగ్గా ఉంది. అంటే ఎంత వివేకంగా అది ప్రవర్తించిందంటే, తన్ను తాను భద్రం చేసుకునే విషయంలో, తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో భలే షార్ప్ అనిపించింది. అది చిక్కలా,
జంపు. మొద్దులు తిరగేసి తిరగేసి మాకు సాలిపోయి మేము జరుపుకున్నాం. ఒకసారి కాదు, రెండు మూడు పావులు అంతే. ఇక్కడ వివేకాన్ని గురించి మాట్లాడాడు. పాము వివేకం ఎక్కడ మనకి అర్థమైందంటే అది రంధ్రంలో జొరబడి మనం తవ్వే కొద్దీ వెనక సర్దుకుంటూ ఉంటాం. చూడు, ఎంతమందికి తెలుసు దాని తెలివితేటలు? మామూలుగా తప్పించుకుంటుంది అది. సరే, అది అట్ట పెట్టండి. మన కారు నడుపుతారు కదా తమ్ముళ్ళు, కారు నడుపుతారు కదా, రోడ్డు మీద పాము వస్తుంటుంది. ఒకసారిగా చాలాసార్లు స్పీడ్కి వెళ్తారు, పెద్ద తొక్కిచ్చేవాళ్ళలాగా స్పీడ్కి వెళ్తారు, దాటి వెళ్తారు. అయిపోయింది అయిపోయింది అయిపోయిందండి. నేను కూడా లోపలే కూర్చుంటాగా, అంత సీన్ లేదు లేపా అంటాను నేను. ఏంటి అంత సీన్ లేదు? నిజమన్నా, అయిపోయింది. పా వెనక్కి బా, అయిపోతే రోడ్డు మీదే ఉంటుందిగా. పా వెనక్కి బా, మళ్ళా వెనక్కి పోతా. వెనక్కిపోతే అది ఉండదు ఆడ. ఎన్నిసార్లు అట్లా మళ్ళా నడి రోడ్డు మీద నుంచి కరెక్ట్, అదేమో ఇట్లా పొడవుగా ఉంటుంది, టైర్ ఈజీగా ఎక్కిదిగా, ఎట్ట తప్పించుకుంటుంది? ఈ టైర్ దాని సమీపంలోకి వచ్చేటప్పటికి ఇంత పొడవులో ఉన్న పాము మొత్తం చుట్టయిపోద్ది, బండి వెళ్ళిపోయింది. ఒక దూకుడు జంపిగా చిక్కదో. మీకు తగిలింది ఎప్పుడన్నా? ఎప్పుడో బై బ్యాడ్ లక్ ఏదన్నా తిని కదలలేని స్థితిలో ఉంటే అప్పుడు నీ టైర్ కింద పట్టమే అది. ఆకలి మీద ఉన్నప్పుడు, పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మీ తాతయ్య కూడా చిక్కదు అది. దేవునికి స్తోత్రం. కడుపులో ఏదన్నా ఎలకనో ఏదన్నా కప్పనో తిని అలా మెల్లగా పోతూ ఉంటే తప్ప, ఆహారం తిన్నప్పుడు మాత్రం దాని బ్రెయిన్ మందంగా పనిచేసిద్ది. అదొక మైనస్ ఉంది దానికి. ఒక స్నేక్ ఒకరోజు ఆహారం తీసుకుంటే, ఇప్పుడు మీరు పైథాన్ తెలుసు కదా మీకు, కొండ చిలువ పాము తెలుసు కదా, కొండ చిలువ పాములండి, రోజు తినవు పాములు, రోజు తినవు ఆహారం. కొండ చిల్లు అనేది ఒకరోజు తింటే ఆహారం, నెల రోజులు మాత్రం, నెల రోజుల వరకు ఇక దానికి ఆహారం అవసరంలా. నెల రోజుల తర్వాత మళ్ళీ ఒక్కసారి తింటుంది. ఈ సైజు కొండ చిలువ ఒక ఎలుకను తింటే మళ్ళా నెల రోజుల తర్వాత మళ్ళీ వేటకు బయలుదేరి ఒక ఎలుకను తింటుంది. డైలీ తినవు, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మిగిలిన పాములు కూడా అంతే. అది వేట బాగా కష్టపడి ఒక్కసారి వేటాడింది, వేటాడిన తర్వాత ఇంచుమించు కనీసం మామూలు పాములు అయితే రెండు మూడు వారాల టైం వరకు కూడా ఆహారం లేకపోయినా ఉంటాయి అవి. అందుకే పాము రెగ్యులర్గా కనపడదు. అవునా? లేకపోతే ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లో పాములు డైలీ సర్వీస్ చేస్తే మనం తిరగాది కదా. అసలు ఒకరోజు ఆహారం తీసుకుంటే మళ్ళీ కొన్ని రోజుల పాటు దానికి ఆహారంతో అవసరం లేదు. మరి ఏ టైంలో బయటకు వస్తుంటే, వర్షాలు పడతాయి చూడండి, వర్షాలు పడతాయి చూడండి. ఆ వర్షాలు పడ్డప్పుడు అవి ఉండే రంధ్రాల్లో వాటికి అనుకూలమైన పరిస్థితులు లేక మొత్తం ప్యాకప్ అయిపోయి అప్పుడు బయటకు వచ్చి సేఫ్గా ఉండే ప్లేసెస్ వెతుక్కుంటానికి బయటకు వచ్చినప్పుడు ఆ వర్ష టైంలో మాత్రం కనపడతాయి ఎక్కడన్నా ఒకటి. సాధ్యమైనంత వరకు దాని యొక్క యుక్తి, దాని భద్రత ఎంత గొప్పగా ఉంటుందో. ఆకుల్లో ఉంటుందా? సూర్యరశ్మి దానికి టచ్ అయితే, బయట వెలుగు దానికి టచ్ అయితే దానికి అర్థమైందండి. అందుకే ఆ సూర్యరశ్మి టచ్ కాకుండా ఆకుల్లోకి వెళ్ళిపోయింది. మనకి ఇట్లాంటి ఇంట్రెస్ట్లే, అసలు ఎట్లా చేస్తుంది అని అట్లాంటి కనిపెడతా ఉంటాం మనం. దేవునికి స్తోత్రం. ఈ జంతువులు పక్షులు ఈ మనకు కొంచెం ఇంట్రెస్ట్. ఎడన్న తగిలిందంటే ఓ పట్టాను వదిలిపెట్టను, దాని విన్యాసాలన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. అమాయకపు గొర్రెలు తోడేళ్లకు చిక్కుతాయి. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. గొర్రెలు దాడికి ప్రతిదాడి చేయవు. గొర్రెలు శాంతి కాముకులు, తోడేళ్లు చీల్చి చెండాడతాయి. దాడి చేస్తే మీరు దాడి చేయలేరు, కొడితే కొట్టలేరు, తిడితే తిట్టలేరు, అవతలి వాడు ఇబ్బంది పెడితే మీరు ఇబ్బంది పెట్టలేరు.
కానీ తప్పదు. నన్ను ఎరగని సమాజం తోడేళ్ల వలె ఉంది, నన్ను ఎరిగిన మీరు నా గొర్రెలు, నా గొర్రె పిల్లలు. అయితే ఒక్కడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, దాడికి ప్రతిదాడి, దూషణకు ప్రతి దూషణ చేయకపోయినా పర్వాలేదు, కానీ అవతల వాళ్ల చేతికి చిక్కకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే విషయంలో మాత్రం పాము లాంటి మెళకువ కలిగి ఉండండి అని ఆ పాఠం నేర్పాడండి. ప్రత్యర్థికి చిక్కకుండా, ప్రతివాదికి చిక్కకుండా, శత్రువుకి చిక్కకుండా వివేకం కలిగి నడుచుకోమన్నాడు. ఇప్పుడు మనకి శత్రువులు ఎవరు? మనకి శత్రువులు ఎవరు? మనుషులేనా అనుకుంటాం మనం. అక్కడ కూడా మనం వివేకాన్ని కోల్పోయి అనుకుంటాం మనకు శత్రువులు మనుషులే అని. కాదు కాదు కాదు, మనుషులు కాదు, మన శత్రువు కూడా పామే. శత్రువు వివేకం కలిగి వ్యవహరిస్తున్నాడు కనుక వాడి చేతుల్లో తప్పించుకొని వాడిని దెబ్బ కొట్టాలంటే అదే వివేకాన్ని నువ్వు కూడా కలిగి ఉండాలి కుమారుడా, కుమారి అంటున్నాడు దేవుడు. మనం అనుకుంటాం మన శత్రువులు మనుషులని, కాదండి, మనుషుల్ని ప్రేరేపించేటువంటి దురాత్మలు. ఇది ఎఫ్ఎస్సి పత్రిక 6:12 చెప్పిన సాక్ష్యం. ఓ మస్తుసార్లు చదివారు మీరు, మనము పోరాడున్నది శరీరులతో కాదు అన్నాడు. మనము పోరాడున్నది శరీరులతో కాదు అంటే అర్థమేంటి? శరీరులు అంటే మనుషులు, మనుషులతో కాదు. మరి ఎవరితో పోరాడుతున్నాం? ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. అదండి సంగతి. వాళ్ళు మనకి యాంటీ, వాళ్ళు మన శత్రువులు. ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం. మన శత్రువు ఎవరో ముందు మనకు తెలియాలి. మనుషుల్ని సహజంగా శత్రువులుగా భావిస్తాం. 100% రాంగ్. మనుషులు శత్రువులు కాదు. మనుషులు అమాయకులు, వాళ్ళు కూడా గొర్రెలే. కానీ వాళ్ళని పట్టి పీడించి వాళ్ళని దుర్మార్గపు కార్యకలాపాలకి నెట్టుతుంది చూడు, అది దయ్యం, అది దయ్యం, అది దురాత్మ. శత్రువుని ఎవరినో గుర్తుపడితే కదండి వాడిని కొట్టడానికి అవకాశం ఉండేది. సహజంగా మనోళ్ళు దయ్యం పట్టిన మనిషిని పట్టుకొని బాత్తారు, దయ్యం పట్టిన మనిషిని పట్టుకొని బాత్తారు. దయ్యానికి తగిలిద్దా దెబ్బ? తగిలిద్దా? పాపం ఈ మనిషి ఒళ్ళు పచ్చడైపోద్ది. కొంతమంది చచ్చిపోతారు కూడా. జరిగింది అక్కడ, ఎక్కడ, ఈ సూరాలపల్లిలో, ఇక్కడే అంత ఒక 8-10 కిలోమీటర్లు వచ్చింది అంతే. మా సోదరి వాళ్ళ మా ఆత్మీయ బిడ్డ బంధువురాలే, ఆమెకి క్యాన్సర్ సమస్య ఉంది, రేడియేషన్ పెట్టున్నారు. వాళ్ళు పాప అమాయకంగా ఏం చేశారు, ఇది రోగం కాదు ఇది దెయ్యం అని ఓ మాంత్రికుని పిలిపించారు. రేడియేషన్ పెట్టిన దగ్గర కనీసం ప్రేరాయలు కూడా రాయొద్దన్నారు, ఎందుకంటే అంత సెన్సిటివ్గా ఉంటుంది, మాంసం అంతా ఉడికుంటుంది, దయచేసి అక్కడ మీరు ఏం టచ్ చేయడానికి లేదు అని. ఇది జబ్బు కాదు ఇది దయ్యం అని వివేకం లేకుండా కొంత డబ్బు ఇచ్చి మరీ తెచ్చుకొని ఆమె మీద ప్రయోగం చేశారు. వాడేమో కొరడా తీసుకొని వచ్చాడు, కొరడా తీసుకొని వచ్చి మధ్యరాత్రి శ్మశానంలో వదిలించాలి దయ్యాన్నని, నిద్రపోయేదాన్ని లేపి పట్టుకొని కొట్టి నీ పేరేందని అడుగుతున్నారు. ఆమె పేరు ఆమె చెబుతుంది, నా పేరు ఫలానా, ఆమె పేరు ఆమె చెబుతుంది. ఏ నాటకాలు ఆడొద్దు అని చెప్పి మళ్ళీ కొట్టి మళ్ళీ అడుగుతున్నారు. ఆ రకంగా ఆమెని బెడ్ మీద ఉన్నదాన్ని కొట్టి 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 శ్మశానం దాకా కొట్టుకుంటానే తీసుకెళ్ళి పాపం మధ్యలో దండం కూడా పెట్టిందంట. నన్ను ఇట్లా చిత్రవద చేయటం ఎందుకు, ఒక దెబ్బతో చంపేయచ్చు కదా, ఒక్కసారిగా నా ప్రాణం తీసేయండి, నేను తట్టుకోలేకపోతుంది. ఎక్కడ కొడుతున్నారు? ఎక్కడైతే రేడియేషన్ పెట్టారు అక్కడే కొడుతున్నారు. మీకు తెలుసా, తీసుకెళ్ళి కొట్టుకుంటా మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు, ఇంటికి తీసుకొచ్చారు, తెల్లవారేసరికి చనిపోయింది. చాలా బాధాకరమైన విషయం.
ఏంటి లోపల దురాత్మ ఉందని మనిషిని పైన శరీరం మీద కొట్టాను. చివరికి ఏం జరిగింది? ఆ మనిషి ప్రాణం పోయింది. రియల్గా జరిగింది. నేను కూడా వెళ్ళాను ఆ సమాజ కార్యక్రమానికి. ఏమనాలి వాళ్ళని? అమాయకంగా వాళ్ళు వాళ్ళు చేసుకున్న దానికి వాళ్ళకే పెట్టుకున్నారు. ఒక వ్యక్తి శరీరంలో దురాత్మ ఉన్నందున ఆ వ్యక్తి శరీరాన్ని హింసిస్తే లోపల దురాత్మకి ఏదో అభ్యంతరం కలిగిద్ది అనుకోవద్దు. దానికి ఏం కాదు. ఇంకా చెప్పాలంటే ఈ శరీరాన్ని నాశనం చేయడానికే అది వచ్చింది. అక్కడ మనకి వివేకం ఉండాలి. అది మాయా, మాయ చేస్తుంది. లోపల అది ఉండి మనిషిని బయటికి శ్రమ పెడుతుంది. అసలు దొంగని గుర్తుపట్టట్లా బయట శరీరాన్ని పట్టుకొని బోతున్నాడు అమాయకుడు. ఇది ఎలాగో ఇక మిగిలిన విషయాలు అన్నిటిలో కూడా అంతే జరుగుతుంది. అసలు కీలకం ఎక్కడుందో పట్టుకోవటంలా కంటికి కనబడుతున్న వ్యక్తుల్ని ద్వేషించడం మొదలు పెడతా ఉన్నాం. వ్యక్తులు కాదు, వ్యక్తుల వెనకుండి ఆడిస్తున్న దయ్యాన్ని పసిగట్టాలి. నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నిన్ను వేధిస్తున్న నీ భర్త, పిల్లలు కావచ్చు, లేదా నిన్ను శోధిస్తున్న నీ ఇరుగు పొరుగులు కావచ్చు, చీటికి మాటికి నిన్ను కదిలించుకుంటున్న నీ పై అధికారి కావచ్చు, మిగిలిన వాళ్ళందరినీ ఒక రకంగా చూస్తూ నిన్ను మాత్రం ప్రత్యేకంగా టార్చర్ చేస్తున్నటువంటి నీ పై అధికారి కావచ్చు, అలాగే నీ మీద చిలువలు పలువులుగా ప్రచారం చేస్తున్న నీ సహోద్యోగి కావచ్చు, నీ తోటి కార్మికుడు కావచ్చు, నిన్ను క్షోభ పెట్టేటువంటి వ్యక్తులను నీవు చూసినప్పుడు గుర్తుపెట్టుకో, వాళ్ళు కాదు నీ శత్రువులు. వాళ్ళు అమాయకంగా సైతానుకు చిక్కారు. వాళ్లలో ఉండి నిన్ను ఆడిస్తున్నది, నిన్ను వేధిస్తున్నది దురాత్మ. నీ భర్తలో ఉండి నువ్వు చావు, చావవే, నువ్వు చావవే, చావవే అంటుంటాడు. వానికి తెలియదు, కానీ వాళ్ళు ఆ మాట పలికిస్తున్నది దయ్యం. నీ భార్యలో ఉండే చావు, నువ్వు నువ్వు చావరా, నువ్వు చావు, చచ్చిపో, చచ్చిపో, నాకు పీడ పోయిద్దని నీ భార్య నిన్ను అంటుంది అంటే నీ భార్య కాదు, ఆమెలో దురాత్మ ప్రవేశించి నిన్ను చావుకు ప్రేరేపిస్తుంది. ఇది ఏబు గ్రంథం ఇస్తున్న సాక్ష్యం. ఏబు గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, చూడండి ఒక్కసారి, నీ భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా ఎవరైనా నీ చావుని కోరుతున్నారంటే వాళ్ళు దురాత్మ పీడితులై ఉన్నారని మర్చిపోవద్దు. 8వ వచనం నుంచి చూడు, 2:8-9 వచనాలు. అతని భార్య వచ్చి, నీవు ఇంకొనూ యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, చూసావా, దేవుణ్ణి మహిమపరుచుకుంటున్నాడు ఏబు. అందరినీ కోల్పోయాడు, ఒక భార్య మాత్రం బతికుంది. ఆ భార్యలోకి ప్రవేశించింది సైతాను. ఆ భార్యను ప్రేరేపిస్తుంది. ఏమని తెలుసా? ఏబుని చావటానికి. ఏమయ్యా భక్తుడా, బాగా అయింది నీ భక్తి, బాగా అయింది నీ భక్తి. ఏరి పిల్లలేరి, ఏరి ఆస్తులేయి, అంతస్తులేయి, దాసదాసి జనాంగమేది, ఎటుపోయింది? సరే అన్నీ పోయినా వదిలేసే, ఒళ్ళంతా కుళ్ళిపోయిన జబ్బు కూడా ఏర్పడిందిగా. అందరూ పోయినా భార్య ఉందిలే అనుకున్నాడు, అందరూ పోయినా భార్య ఉందిలే అనుకున్నాడు. ఇప్పుడు ఆ భార్య కూడా దురాత్మ పీడితురాలై సాతాను చేత రేపబడినదై ఏమని మాట్లాడుతుంది భర్తని? ఇంత దారుణాలు జరిగినా కూడా, దేవుడు నీకింత అన్యాయం చేసినా కూడా ఇంకా నువ్వు యథార్థత వదలకుంటావా? ఏం చేశాడు నీకు దేవుడు? దేవుడు 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 అని మాట్లాడుతున్నావు, అన్నీ పోగొట్టుకున్నావు, నష్టాల పాలయ్యావు, కష్టాల పాలయ్యావు, కన్నబిడ్డల్ని కోల్పోయావు, సమస్తం కోల్పోయావు, ఆఖరికి ఒంట్లో ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి రోగగ్రస్తుడిపై శరీరాన్ని కుళ్ళబెట్టుకొని సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఇంకా మళ్ళీ దేవునికి స్తోత్రం అంటున్నావా? దేవుడు లేడు, ఏమి లేడు, తిట్టు దేవుణ్ణి చావు, తిట్టు దేవుణ్ణి చావు, తిట్టు చావు, దూషించు చావు, వదిలేయి చావు, దేవుణ్ణి వదిలేయి, వదిలేయి, వదిలేయి. ఏం చేశాడు, ఏం చేశాడు? ఇది దురాత్మ పని, ఇది దురాత్మ స్వరం. కానీ గమనించండి, మీ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నీకేదన్నా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నీ దగ్గరికి వచ్చి పరామర్శించడానికి వచ్చి ఫస్ట్ ఎత్తే పదం ఏంటో తెలుసా? ఏం చేశాడు రా దేవుడు? అరే దేవుడి దగ్గరికి ఎందుకు పోతావురా సమస్య గురించి మాట్లాడకుండా?
పాపం వాడికి తెలియదు దురాత్మ వాళ్ళకి ఎంటర్ అయిందని. ఫస్ట్ ఎత్తే డైలాగ్, ఏం చేశాడమ్మా నీ దేవుడు, ఏం సాధించావమ్మా, ఏం ఒరిగిందమ్మా, ఏడమ్మా నీ దేవుడు, ఫస్ట్ ఎత్తే డైలాగ్ దేవుడు. ఇంకెందుకమ్మా పాఠం, ఇంకెందుకయ్యా పాఠం, వదిలేయ్యా. ఏడుస్తానే, బాధపడతానే, ఏమంటారు, వదిలే దేవుణ్ణి, భక్తి లేదు గిక్తి లేదు, వదిలే. అసలు ఆయన్ని ఎందుకు టచ్ చేస్తున్నారు, దేవుడితో ఎందుకు వాళ్ళకి? ఆ మాటకు వస్తే మరి వాళ్ళలో కూడా కొన్ని జరిగినాయి, వాళ్ళు కూడా వదిలేశారా దేవుణ్ణి? వాళ్ళు నమ్ముతున్నదాన్ని వాళ్ళు వదిలేశారా? వాళ్ళు నమ్ముతున్నదాన్ని వాళ్ళు వదలనప్పుడు నువ్వు నమ్ముతున్నదాన్ని వదిలేమని వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? దురాత్మ, ఎందుకంటే నువ్వు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నావు, జీవం గల దేవుణ్ణి నమ్ముకున్నావు, సత్యవంతుణ్ణి నమ్ముకున్నావు. నీకింత అన్యాయం జరిగింది, నీకింత దారుణం జరిగింది, ఇంకెక్కడున్నాడు దేవుడు అంటే వాళ్ళ నోరు మూయి ఏమంటో తెలుసా, ఏం జరిగింది దారుణం? నేను కోల్పోయిన సమస్తాన్ని తిరిగి నా దేవుడు నాకు ఇవ్వగల సమర్థుడు. నా అనుకున్న వారిని నేను కోల్పోయిన నా వారిని కూడా మళ్ళా సజీవముగా లేపి నాకివ్వగల సమర్థుడు నా దేవుడు, నా దేవుడు. నేనెందుకు దేవుడిని దూషించాలి? నేనెందుకు దేవుడిని వదిలేయాలి? అసలు ఆ సైతాన్ మాట మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ మాట ఎవరన్నా మాట్లాడితే మేము వాళ్ళని సైతాన్ లెక్కలో వేస్తాం అంటే నోరు మూస్తారు. కన్ఫర్మ్, మా దగ్గరకు వచ్చి మాతో ఎవరన్నా దేవుడిని వదిలే ఏం చేశాడు అనే మాటలు మాట్లాడితే వాళ్ళని మేము మా బైబిల్ ప్రకారం సైతాన్ లెక్కలు వేస్తాం అన్నా, ఇంకా కదిలించరు. చూడండి ఏబు భార్య ఎంత బాగా మాట్లాడుతుందో, ఇది దయ్యం పని. ఇప్పుడు చెప్పండి, ఏబు భార్యదా ఆ మాట లేకపోతే సాతానుదా? సాతాను ఏమని శపథం చేసి వచ్చాడు దేవుడితో, ఏబు చేత నిన్ను తిట్టిస్తా, ఏబు చేత నీ ముఖం ఎదురుని దూషించి నిన్ను వదిలిపోయేటట్టు చేస్తా, అంటే నీ వల్ల కాదు దమ్ముంటే చేసుకోపోమన్నాడు. నీ తాత తరం కూడా కాదు, పోరా పో చేసుకోపో, నా ఏబు మొండోడు అంత తేలిగ వదిలిపెట్టే రకం కాదు, పో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే వరుసగా దారుణాలన్నీ జరిగేటట్టు చేసి చివరికి భార్యను శోధించి భార్య నుండి ఆ మాట బలికిస్తున్నాడు. అంటే అందరూ పోయి ఒకే ఒక ఆదరణ ఎవరున్నారు అంటే భార్యే ఉంది. కన్నబిడ్డలు పోయారు, బంధువులు పోయారు, స్నేహితులు పోయారు, శ్రేయోభిలాషులు పోయారు, అయ్యగారు 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 అన్న దాస దాసి జనాంగం పోయారు. అయ్యా నువ్వట్లా నువ్విట్లా నువ్వట్లా నువ్విట్లా అని ఆకాశానికి ఎత్తి పొగిడి పొగిడి మాట్లాడినటువంటి ఇరుగు పొరుగులు ఎవడో పట్టించుకోవట్లా. ఇక ఎవరన్నా ఉన్నారు ఏబు కంటే పాపం భార్య ఒక్కతే. ఆ ఒక్క భార్య ఉందిలే అని ఆమెను బట్టి కొంచెం స్వాంతన పొందుదామంటే ఆమె వైపు నుంచి కూడా సైతాను స్వరం ఏమొస్తుంది? దేవుణ్ణి దూషించు చావు, దూషించు చావు, దూషించు చావు, దూషించు చావు. ఇక్కడ కూర్చున్న బిడ్డలారా, ఎవరు ఈ మాటలు పడుతున్నారో, ఎవరు అప్పుడప్పుడు ఈ మాటలు ఎదుర్కొంటున్నారో, మీ అందరికీ చెప్తున్నాను, అది నీ సంబంధులు అంటున్న మాట కాదు, దురాత్మ వారిని వెరపించి వారిని శోధించి వారి నుండి ఆ మాట పలికిస్తుందని మర్చిపోవద్దు. వివేకము కలిగిన వ్యక్తివై వస్తున్న స్వరం ఏదో గుర్తుపట్టాలి. మొత్తాన్ని కోల్పోయినా ఏబు వివేకాన్ని కోల్పోలేదనేది గుర్తుపెట్టుకోండి. అన్నీ కోల్పోయాడు కానీ వివేకాన్ని కోల్పోలా. అందుకే సర్పాన్ని దెబ్బకొట్టాలంటే మనకు కూడా సర్పపు తెలివితేటలే కావాలి. వివేకం కలిగినటువంటి సర్పాన్ని దెబ్బకొట్టాలంటే మనం కూడా వివేకంగానే మసలుకోవాలి. వాడు అందుకే భార్య దగ్గర నుంచి వివేకంతో వచ్చాడు. ఏబుకి డౌటు, అదే పచ్చగా పాల పొంగులాగా ఉన్న నా జీవితం ఒక్కసారిగా ఎండిపోయిన ఎడారిలాగా అయిపోయిందంటే ఏదో కారణం ఉంది అని ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించరా. యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొని యెహోవాకే స్తోత్రం కలుగునుగాక అన్నాడు తప్ప, కనీసం తన నోటి మాటలతోనైనా నువ్వు దేవుణ్ణి తృణీకరించలేదని ఏబు గ్రంథం 2 సాక్ష్యమిస్తుంది. భార్య నోట నుంచి వచ్చి ఆ మాటను వివేచించాడండి. అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవాకు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ అనుభవించతగుదుమా, కొద్దిపాటి శ్రమ అనుభవింప తగమా. అన్నీ ఇచ్చినప్పుడేం అప్పణంగా పొందుకున్నావు, కనీసం పరీక్షించడానికి ఏమన్నా అనుమతించాడేమో, కొద్దిపాటి శ్రమను అనుభవించే విషయంలో దూషించాలా?
ఏమ్మాయి నువ్వేనా మాట్లాడుతుంది ఈ మాటలో? నువ్వు కాదు, నాకు తెలుసు ఈ మూర్ఖత్వాన్ని నీకు కలిగించింది సైతాన్. పో, మూర్ఖురాలా పో అన్నాడు. నీకు తెలుసా, మళ్ళా ఏబుని దేవుడు రెండంతలు ఆశీర్వదించిన తర్వాత అదే భార్యతో పిల్లల్ని కన్నాడు. ఎందుకు? వివేకవంతుడు ఏబు భార్యను ద్వేషించలా. లెక్క ప్రకారం మనమైతే ఏం చేస్తాం? మళ్ళీ మన సిరి మనకు వచ్చినాక, మన సంపద మనకు వచ్చినాక, మన ఆరోగ్యం మనకు వచ్చినాక, మనకు రెండంతల ఆశీర్వాదం వచ్చినాక భార్యను చూసి ఏమంటాం? ఏమంటాం అండి? జెంట్స్ మీరు చెప్పండి. కష్టకాలంలో సావురా సావు, సచ్చినోడా సావు, ఎందుకురా నువ్వు బతుకుతున్నావు అన్న భార్యని నువ్వు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఏమంటావు? ఏమండి, నేను మీతో ఉందామని వచ్చాను అందనుకో, ఏ మొఖం పెట్టుకుని వచ్చావే సైతందానా? హో, నా ముఖం కూడా నీకు చూపించడానికి ఇష్టపడట్లేదు, నీ ముఖం చూడటానికి కూడా నేను ఇష్టపడట్లా. హో, అపనమ్మకస్తురాలా, నీ నమ్మకత్వం రంగు నాకు తెలిసిందిలే. అన్నీ బాగున్నప్పుడేమో నా చుట్టూ చేరావు, భజన చేశావు, అన్నీ కోల్పోయిన నాడేమో నన్ను సావమని మాట్లాడిన దాన్ని వే నువ్వు. మరి నీ మాట ప్రకారం ఆనాడే చస్తే ఎక్కడుంటాడే నీకు భర్త, పనికి మాలిన భార్య? పో, అందుమేమో మనం. కానీ ఏ బల అనలా. ఎందుకో తెలుసా? ఏబుకు తెలుసు ఎవరి ప్రేరణతో ఆ మనిషి ఆ మాట అందో. అంటే బయటికి కనబడుతున్న వ్యక్తులు కాదు, వ్యక్తుల వెనక ఆవరించిన చిక్కటి చీకటి గురించి ఎరిగిన వాడు ఏబు. ఈరోజు నువ్వు శోధింపబడుతున్న నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇరుగు పొరుగులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, పై అధికారులు కావచ్చు, నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరి చేత నువ్వు శోధించబడుతున్నా గుర్తుపెట్టుకో. వివేకము కలిగిన వ్యక్తివై కొంచెం ఆలోచించు, అసలు రహస్యం నీకు అర్థమైపోయింది. నిన్ను నీ బిడ్డలు వేధిస్తున్నారంటే వారు కాదు, వారి వెనక దురాత్మ పేడ ఉంది. నీ భార్య నిన్ను శోధిస్తుందంటే ఆమె కాదు, ఆమె వెనక దురాత్మ పేడ ఉంది. నీ భర్త నిన్ను శోధిస్తున్నాడంటే అతడు కాదు, అతడి వెనక దురాత్మ పేడన ఉంది. ఇప్పుడు నువ్వు ఫైట్ చేయాల్సింది ఎవరితో? అది వివేకం. అటు దొంగ, అటు బయటికి కనపడ్డావు. చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలయ పడతారంటారు కదా, వాస్తవంగా చచ్చిన వాళ్ళు కాదు పట్టేది, ఒరిజినల్గా దయ్యాలు ఉన్నాయి, పడద్రోయబడిన దేవదూతలు అవి పడతాయి. అవి పట్టి ఏం పేరు చూతి తెలుసా? ఆ బజార్లో సచిన వాళ్ళ పేర్లు చూతి. ఇక ఈ మనుషులంతా ఎవరిని తిడతారో తెలుసా? చనిపోయిన వ్యక్తిని తిడతారు, కానీ అసలు దయ్యాన్ని పట్టించుకోరు. మోసం. నేను చెప్పేది వాస్తవం అండి. ఎందుకు ఈ విషయాలు చెప్పానో తెలుసా? పాముల వలె వివేకులై మసలాలి అంటే అది ఎంత వివేకంగా తప్పించుకుంటుందో తెలుసుకొని మీరు కూడా అంతే వివేకంగా వ్యవహరిస్తే కానీ దాన్ని కొట్టలేరు. వివేకం గల వాడిని దెబ్బ కొట్టాలంటే మనకి వివేకం కావాలి. భూజంతువులలోకెల్లా సర్పం వ్యక్తి యుక్తి గలదన్నాడు, ఇక్కడేమో పాము వివేకం గలదన్నాడు. వివేకం గలదాన్ని దెబ్బ కొట్టాలంటే మీకు కూడా వివేకం. ఇంతవరకు అర్థమైందిగా? వివేచన, వివేకం, అసలు సంగతిని గుర్తుపట్టగలిగే గ్రాహ్యత, గ్రహింపు. ఈ మనిషి ఇంతవరకు మాట్లాడలేదు ఎలాగా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? రైట్, మొత్తానికి వెనక ఏదో కార్యం జరుగుతుంది. రైట్, ఈ మనిషిని గద్దించకూడదు, ఈ మనిషి వెనకున్న దాన్ని బంధించాలి. ఇతను ఇంతవరకు ఇట్లా ఎప్పుడు రియాక్ట్ కాలేదే, ఇలా అవుతున్నాడంటే ఇతను కాదు, ఇతని వెనక ఏదో రేపుతుంది ఇతన్ని. నా పిల్లలు ఇంతకుముందు ఇట్లా ఎప్పుడు ప్రవర్తించలేదే, ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? వీళ్ళు కాదు, వీళ్ళు దేని చేతికి చిక్కారో దాన్ని బంధించాలి. తెలివిగల తల్లి, తెలివిగల తండ్రి, వివేకం కలిగిన భర్త, వివేకం కలిగిన భార్య ఇలా ఆలోచిస్తారు. నా పరిస్థితులు ఇలా లేవే, వీళ్ళు ఇంతకుముందు నాకెంతో ప్రేమగా నడుచుకునేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇలా రివర్స్ అయిపోయారు? వీళ్ళు కాదు, వీళ్ళ వెనక నన్ను శోధించడానికి శత్రువు చేరాడు. సో వాణ్ణి అటాక్ చేయాలి.
అని ఆంతర్యాన్ని పట్టుకుంటారండి, అసలు సంగతిని పట్టుకుంటారు. వివేకం, అలెగ్జాండర్ ది గ్రేట్ ఎంతమందికి తెలుసు? అలెగ్జాండర్ చదువుకున్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో విని ఉంటారు, అలెగ్జాండర్ ది గ్రేట్. ఆయన యవనస్తుడు, బాలుడిగా ఉన్నప్పుడు ఒక 15 సంవత్సరాల వయసు కూడా ఉన్నప్పుడు, టీనేజర్ అయి ఉన్నప్పుడు ఒక కొత్త గుర్రం ఒకటి తీసుకొచ్చాడంట వాళ్ళ తండ్రి దగ్గరికి. కొత్త గుర్రం ఒకటి వచ్చింది, గుర్రం. దాన్ని ఎక్కడానికి, దాన్ని స్వారీకి అనుకూలంగా చేయడానికి ఈ గుర్రాల దగ్గర పనిచేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎంత పనుడైనా సరే దాని మీద ఎక్కడానికి ప్రయత్నం చేస్తే అది ఒప్పుకోవట్లా, రెండు కాళ్ళతో లేచి తంతుంది, కుదరట్లా. అసలు గుర్రం ఏమో గంభీరంగా ఉంటుంది, పెద్ద గుర్రం, యుద్ధ గుర్రం, యుద్ధాశ్వం అంటారు, అది గంభీరంగా ఉంటుంది. గుండె జాలటల్లా, ఎంత పనుని తీసుకొచ్చినా సరే ఎత్తి పడేస్తుంది, ఒప్పుకోట్లా, గందరగోళం చేస్తుంది. అలెగ్జాండర్ చూశాడు, చూసి నాకు అవకాశం ఏంటి, నేను దాన్ని ఎక్కి నడుపుతాను అన్నాడు, నేను స్వారీ చేస్తాను అన్నాడు. ఇచ్చారు, పగ్గాలు ఇచ్చారు. చూశాడు దానికి, ఆయన కూడా ఉరుగుతుంది అంటుంది, ఏది లేదు. ఆయన ఇటున్న అశ్వాన్ని ఇటు తిప్పాడు, ఆ పగ్గాలు పట్టుకొని తూర్పు ముఖంగా ఉన్న అశ్వాన్ని పడమర ముఖంగా తిప్పాడు. ప్రశాంతంగా ఎక్కి కూర్చున్నాడు, అది కదిలించలేక. ఏమల్లా, దిశ మార్చాడంతే ఎక్కి కూర్చున్నాడు, ఇంక ఎడు తిప్పితే అటు పోతుంది. వాళ్ళకి అర్థం కాల, ఏంటిది, మేము ఇంతమంది ప్రయత్నం చేసి, ఇంత పనులను ప్రయత్నం చేస్తే గుర్రం మా మాట వినలా, అలెగ్జాండర్ వచ్చి తూర్పున ఉన్నదాన్ని పడమర వైపు తిప్పి ఈజీగా ఎక్కి కూర్చున్నాడు, ఏం చేయలేదేమిటి? ఆయన స్వారీకి వెళ్ళి వచ్చిన తర్వాత అడిగారు, ఎట్లా ఇది, ఏంది, ఏం జరిగింది, ఎందుకు ఇది మమ్మల్ని అంతసేపు ఇబ్బంది పెట్టింది, నిన్నేమనలేదు ఎందుకని అంటే, అప్పుడు చెప్పాడు ఆయన, ఒరే బాబు, మీరు దాన్ని పడమర ముఖంగా నిలబెట్టి ఎక్కడానికి ప్రయత్నం చేశారు, పడమర ముఖంగా దాన్ని నిలిపి ఎక్కడానికి ప్రయత్నం చేశారు, తూర్పున సూర్యోదయం జరిగింది, ఈ ఎండపొడ దాని మీద పడి దాని నీడ దానికి ఏదో పెద్ద ఆకారం దాని ముందున్నట్టు కనపడుతుంది. స్తోత్రం. దాని నీడే దాని ముందు ఏదో పెద్ద ఆకారం కనపడుతున్నట్టుగా అది భయపడుతుంది, బెదిరిపోయింది. నేనేం చేశానంటే దాని నీడ దాన్ని కనపడకుండా తిప్పా. పడమర ముఖంగా నిలబడింది అనుకోండి, తూర్పున సూర్యోదయం జరిగింది, ఆ ఎండపడ దాని మీద పడి దాని నీడ దాని ముందు కనపడింది, ఇప్పుడు దాన్ని ఇటు తిప్పు, తూర్పు ముఖంగా తిప్పు, దాని నీడ వెనక్కి పోయిద్ది, దాని కళ్ళ ముందు ఏమీ కనపడదు, అంతే సింపుల్. అదిగో అది దాని కాళ్ళ కింద నీడ చూపిస్తున్నాడు చూడండి, అటుపక్క సూర్యోదయం. అర్థం కాలేదా? చిన్న లాజిక్ సమస్య అయిపోయింది. అంతసేపు వాళ్ళు గందరగోళం అయిపోయారు, వాళ్ళు వెళ్ళగాలేదు, ఈజీగా ఎక్కి కూర్చున్నాడు, అందుకే అంత పనుడయ్యాడు, అన్ని రాజ్యాలను కొట్టగలిగాడు. వివేకం అంటే అసలు ప్రాబ్లం ఏంటి, సమస్య ఎక్కడ వస్తుంది? ఏమండి, కుటుంబానికి సంబంధించైనా, మన ఆత్మీయ జీవితానికి సంబంధించైనా, సమాజంలో జీవితానికి సంబంధించైనా, మన పిల్లలైనా, ఇంటి వాళ్ళైనా, బయటి వాళ్ళైనా, సేవ చేసే సేవకుడి సేవలో అయినా వైఫల్యాలు జరుగుతున్నాయి, ప్రతికూలతలు ఎదురవుతున్నాయి అంటే అసలు కీలకం ఎక్కడుంది? దేవునికి స్తోత్రం.
కారణం ఎక్కడా? దాన్ని నిశితంగా పరిశీలించుట ఏ వివేచన, వివేకం. అన్న, మనకి ఎలా వచ్చింది వివేకం అని అడగండి. ఆ వివేచన మనకి ఎలా వచ్చింది? అది అవసరమే. పాముల వల్ల నిష్కాపట్యం అవసరమే, పాము లాంటి వివేకం అవసరమే. ఆ వివేకం మనకి ఎలా వచ్చింది అంటే, ఆ వివేకం కూడా దేవుడే ఇవ్వాలి, అది పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిచ్చింది. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయా గ్రంథము 11:2 మీరు చూడగలిగితే ఇలా రాస్తుంది, చూడండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు. అద్దుగో అద్దుగో. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఏమండి, ఒక చిన్న మాట. సహజ సిద్ధంగా మనుషులుగా మనకు కొంత వివేకం ఉంటుంది. అందరూ ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సహజంగా మనుషులుగా మనకి కొంచెం సహజంగానే కాస్త తెలివితేటలు ఉంటాయి, కాస్త వివేకం ఉంటుంది. మానవ వివేకానికి మించిన వివేకం దేవుని ఆత్మ ద్వారా కలిగిద్దట. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఒకడు ఆ వివేచన లేదా వివేకము అనేటువంటి కృప పొందాడనుకో, అందరిని మించినటువంటి వివేకం ఉంటుందట. సహజంగా ప్రకృతి సిద్ధంగా సామాన్యంగా అందరికి వచ్చినట్టు నీకు వచ్చిన తెలివితేటలు వివేకం కాదు. దేవుని పరిశుద్ధాత్మ నీకు కృపనిస్తే మానవులకు మించిన వివేకం నీకు దొరికిందట. సునిశిత బుద్ధి, సూక్ష్మగ్రాహ్యత నీలో నీకు వచ్చేటట్టు దేవుడు చేయగలడు. సింపుల్. సొలొమోను అనే పెద్ద ఏజ్నోడు కాదు, చిన్నోడు, చిన్న వయసులో సింహాసనం ఎక్కాడు. దావీదు అంటే మహాపరాక్రమశాలి, అనుభవశాలి, అన్ని విషయాల్లో జ్ఞానం కలిగినోడు, వివేకం కలిగినోడు దావీదు. ఆయన వృద్ధాప్యం వచ్చింది, చిన్నవాడు కొడుకు సొలొమోను ఎక్కాడు సింహాసనం. ఒక క్లిష్టమైన సమస్య వచ్చింది ఒకరోజు. ఒక బిడ్డను తీసుకొని ఇద్దరు తల్లులు వచ్చారు. ఒక ఆమె అంటది బిడ్డ నాది అని, ఇంకొక ఆమె అంటది బిడ్డ నాది అని. ఇద్దరు ఆనవాళ్ళు చెబుతున్నారు, ఇద్దరు నిజమే అన్నట్టు, ఇద్దరు జెన్యునే అన్నట్టున్నారు. ఇద్దరు చెప్పేది నిజమే అన్నట్టుంది. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యచకితులై చూశారు. బుక్ అయ్యాడు రా సొలొమోను, అసలు ఇప్పుడు వీళ్ళల్లో ఈ బిడ్డ అసలు తల్లి ఎవరో ఎలా పసిగడతాడు, ఎలా న్యాయ తీర్పు చెప్తాడు, మనాడు రంగు ఇప్పుడు బయటపడిద్ది అని ఒకళ్ళు మొకళ్ళు ఒకళ్ళు చూసుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు సొలొమోనుకి వెళ్ళి చూసి. సొలొమోను ఆల్రెడీ దేవుని దగ్గర కృప పొందాడు. ఈ పాయింట్ దగ్గరే అడిగాడు దేవుణ్ణి, విస్తారంగా ఉన్న ఈ ప్రజలకు న్యాయం తీర్చేటువంటి రాజుగా నన్ను నిలబెట్టావు గనుక వీరికి సరైన తీర్పు తీర్చడానికి, న్యాయం జరిగించడానికి కావలసినటువంటి జ్ఞానము నాకు అనుగ్రహించమని వరము కోరాడు. దీర్ఘాయుషునైనను ధనమునైనను నీ శత్రువు ప్రాణమునైనను నీవు అడగక, ప్రజలకు మేలు కలిగించే యుక్తమైన దాన్ని నువ్వు అడిగినందున వీటితో పాటు జ్ఞానమును నీకు ఇచ్చాను, దాంతోపాటు ఐశ్వర్యమును ఘనతను కూడా నీకు ఇస్తున్నాను, పొందుకోమన్నాడు దేవుడు. దేవుడి కృప. దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడండి, జ్ఞాన వివేకములు అనుగ్రహిస్తాడండి. యాకోబు రాసిన పత్రిక 1:5-6 చూడండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. దేవుడు ఎవరిని గద్దించక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఉందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుని దగ్గర ఉంది అదనపు శక్తి. ఇప్పుడు అంటే మీరు బైబిల్ చదివితే ఇప్పుడు సొలొమోను ఏం తీర్పు తీర్చాడో మీకు తెలిసిద్ది. ఆల్రెడీ తెలిసేలే మీకు తెలుసులే, నాకు నమ్మకం తెలుసని. ఒకవేళ బైబిల్లో ఈ మ్యాటర్ మీకు రాయబడి ఉండకపోతే మీరు ఏం చెప్పగలుగుతారు దానికి ఆన్సరు? నీ వల్ల ఇద్దా?
ఒక ఆమెమో నా బిడ్డ అంటుంది, ఇంకొక ఆమెమో నా బిడ్డ అంటుంది. ఒకటే బిడ్డ, ఇద్దరు తల్లులు. ఎవరి బిడ్డో తేల్చాలి ఇప్పుడు. ఎవరి తల్లో, ఆ బిడ్డకి ఎవరు తల్లో తేల్చాలి. సామాన్యుడికి అర్థం కాదు అది. సొలొమోను దేవుని కృప పొందినటువంటి వాడు. సింపుల్, తేల్చేశాడు ఈజీగా. చూశాడు ఆమె వాదన ఏంటన్నాడు, ఏం వాదన ఏంటన్నాడు. ఇద్దరు నా బిడ్డ అంటే నా బిడ్డ అని గట్టిగా మాట్లాడుతున్నారు. కడుపులో మండిపోయింది ఇక. రాయ్ అన్నాడు. చిత్త మహారాజా అని సైనికుడు వచ్చాడు. వెళ్ళి ఆ బిడ్డను తీసుకో అన్నాడు. ఆ బిడ్డను తీసుకో. కత్తి దూసి ఆ బిడ్డను రెండు ముక్కలుగా నరికి చెరసగం ఇమ్మన్నాడు. ఈ సైనికుడు ఆ బిడ్డ దగ్గరికి చేరేసరికే బిడ్డ కన్న తల్లి బిడ్డను గట్టిగా హత్తుకొని, అయ్యా 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 నా బిడ్డను ఏం చేయొద్దు, ఆమెకే ఇచ్చేయండి అంది. ఆమెకే ఇచ్చేయండి, వాడు ఎక్కడుంటేనే బతికుంటే చాలు. కన్న తల్లి పేగులు తరుగుకుపోయినదై వేదనపడి, అయ్యో మహారాజా నా బిడ్డను ఆమెకే ఇచ్చివేయుడి, నా బిడ్డను ఏమీ చేయొద్దు అని కన్న తల్లి అంటే తల్లి గాని తల్లి మౌనంగా చూస్తుంది. ఏం లేదండి, సత్రంలో ఇద్దరు బిడ్డల్ని కన్నారు, ఇద్దరు బిడ్డల్ని కన్నారు పక్క పక్కనే. ఒక ఆమె బిడ్డ, ఆమె నిద్రలో పొర్లింది బిడ్డ మీద, ఆ బిడ్డ తెచ్చింది. ఆ చచ్చిన బిడ్డని ఈమె ప్రక్కలో పండుకోబెట్టి బతికున్న బిడ్డను తీసుకెళ్ళి తన ప్రక్కలో పండుకోబెట్టుకుంది. అది ప్రాబ్లం. అర్థమైందా? కన్న తల్లికి తెలుసుగా తన బిడ్డ ఎవరో. లెగి చూస్తే చచ్చిన బిడ్డ తన ప్రక్కలో ఉంది. ఈ బిడ్డ నాది కాదు, ఆమెది, నా బిడ్డ అక్కడ ఉంది. అది గొడవ. నీ చచ్చిన బిడ్డను తెచ్చి నా ప్రక్కలో పండుకోబెట్టి నా ప్రక్కన ఉన్న నా పసిబిడ్డను తీసుకెళ్ళి నీ బిడ్డగా నువ్వు చేసుకున్నావు, ఇది న్యాయం కాదు, నా బిడ్డను నాకు ఇవ్వు అని గొడవ. ఇది రాజు దగ్గరికి పోయింది. రాజు ఏం చేశాడు, అసలు తల్లిని పసిగట్టాలంటే దానికి ఏం గంటల వ్యవధి తీసుకోలా, ఒక రెండు రోజులు వాయిదా వేయలే, తక్షణమే సైనికుడిని పిలిచి, ఏయ్ పోయి ఆ బిడ్డను తీసుకొని రెండు ఖండాలు చేసి చెరో ఖండం ఇచ్చేయమన్నాడు. ఈ సైనికుడు అక్కడ దాకా పోయేసరికి కన్న తల్లి పెద్దగా కేక పెట్టింది, అయ్యా నా బిడ్డను ఏం చేయొద్దు. కానీ తల్లి కాని తల్లి తన బిడ్డ తెచ్చిందే, ఆ తల్లి మౌనంగా ఉంది. ఎందుకు, నా బిడ్డ తెచ్చింది దాని బిడ్డ కూడా చావాలి. ప్రిల్లారా, అప్పుడు సొలొమోను అన్నాడు ఆ సైనికుడు, దాగు పక్కకు పో, నా బిడ్డను బ్రతక నిమ్ము అన్నదే ఆమెయే వాని తల్లి, వానికి ఇచ్చేయమన్నాడు. ఈ దుర్మార్గులను తీసుకెళ్ళి కారాగారంలో బంది పడేయండి అన్నాడు. ఎలా చెప్పగలరంటే కన్న తల్లి ప్రేమకు మించిన తీర్పు, న్యాయం ఇంకొకటి లేదురా, అక్కడే బయటపడింది. అవతల దాన్ని బిడ్డ కాదు కాబట్టి చచ్చినా పర్వాలేదు అని మౌనంగా ఉంది. కన్న తల్లి కాబట్టి ఎక్కడుంటేనే నా బిడ్డ క్షేమంగా ఉంటే అంతే చాలని అందరి తల్లి. అది తల్లి ప్రేమ. తల్లి ప్రేమకు మించిన సాక్ష్యం ఇంకొకటి లేదో, తల్లి ప్రేమకు మించిన సాక్ష్యం ఇంకొకటి లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? అంత సులభంగా, అంత ఈజీగా, అంత పెద్ద సమస్యని తృణప్రాయంగా డీల్ చేయగలిగాడంటే అది సామాన్యమైనదా? 318 మందిని వెంటేసుకొని పోయి 4 రాజుల్ని తన్ని, లోతుని అతను కలిగిన సమస్తాన్ని తీసుకొచ్చి సొదొమలో పడేశాడంటే ఏం జ్ఞానం అది? దేవుడి చిన్న జ్ఞానం. రాత్రి వేళ వెళ్ళి, రాత్రి వేళ వెళ్ళి మొనలు తీర్చి, మరి 4 సైన్యం అంటే కనీసం 20,000 పైన ఉంటారండి. అబ్రహాం వెంటేసుకొని పోయింది 318 20,000 ఎక్కడ, 318 ఎక్కడ? వ్యూహం రచన చేసి వాళ్ళ ఎదుర ఏ విధంగా దెబ్బ కొడితే వాళ్ళు భయపడి పారిపోతారో ఆ విధంగా ప్లాన్ ప్రకారం సిద్ధం చేసి కొడితే 4 పరార్.
318 మందితో నలుగురిని. గిద్యోన్ అయితే 300 మందితో మిద్యానీయులు మొత్తాన్ని ఉరికిచ్చాడు. ఏమి లేదు, కాగడ కొండ. మరీ దారుణం ఇదైతే. వీళ్ళు కత్తులు పట్టి యుద్ధాలు కూడా తీయలే. కాగడ, దాన్ని మూసిన కొండ. నేను చెప్పినప్పుడు కొండలు పగల కొట్టండి అన్నాడు అంతే. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేస్తే కొట్టండి అన్నాడు అంతే. ఇక పరిగెత్తరు మిద్యానీయులు. వా అమ్మ వచ్చి పండే పడ్డారా గిద్యోను సైన్యం అని. ఎంత సైన్యం? 300 మంది. వాళ్ళు వేల వేల జనులు చస్తాబతుతా పరిగెత్తారు. జయం గిద్యోనుదయింది. చస్తాబతుత పరిగెత్తారు. విజయము అబ్రహాముదయింది. పెద్ద వివాదం, దేవుడిచ్చిన చిన్న వివేకం, కథం, న్యాయం జరిగింది. ఎంత కూడా ఎందుకు చెప్తున్నానంటే, సూక్ష్మగ్రాహ్యత. ఒక సమస్యను డీల్ చేయడానికి అసలు కీలకాన్ని కనిపెట్టాలి, మూలాన్ని కనిపెట్టాలి. వర్షాకాలం వాన పడుతుంది. వెనకటి రోజుల్లో దోశలతో దాగేవాళ్ళు మజ్జిగ అన్నం. ఇప్పుడే మనం ఇట్లా తింటున్నాం వేళ్లతో. మా నాన్న కూడా ఇట్లా దోశలు బట్టి తాగుతాడు. ఎంతమందికి తెలుసు వెనకటి వాళ్ళు ఇట్లా తాగుతారని? పూరిల్లు ఒకడు ఉన్నాడు, వాకిటి ఎదురు కూర్చొని మజ్జిగన్నం తాగుతున్నాడు. వర్షాకాలం, చిన్న చిన్న కప్పలు ఎగురుతా పోతున్నాయి. వీడి చేతి మీదగా పోయిందో కప్ప, చిన్నదే, పెద్దది కాదు. వీడేమనుకున్నాడు, పైకి దూకింది అనుకోవాలి, మజ్జిగలో పడింది అనుకున్నాడు. మజ్జిగన్నం తాగుతున్నాడు, కప్ప పైగా దూకింది, వీడేమో అప్పుడే తాగాడు. వీడు ఫిక్స్ అయిపోయాడు. ఆ దోశలో కప్ప దూకింది, అది నా కడుపులోకి పోయిందండి. ఇక చూడు కడుపులో తిరుగుతుంది కప్ప, గందరగోళం అయిపోతున్నాడు. ఎక్కడెక్కడ డాక్టర్ అందరికీ చూపిస్తున్నాడు. చూసిన వాళ్ళు ఏమో పరీక్షలు చేసి, కప్పలేదు, నీ మొహం లేదా అంటున్నారు. వాడికేమో పొట్ట ఉబ్బిపోతుంది. మనిషి రోజు రోజుకి సన్నంగా అయిపోతున్నాడు, పొట్ట ఏమో ఇంతలా అయిపోతుంది. ఏందయ్యా? ఏందండి, ఎవరికి అర్థం కావట్లేదు నా బాధ, కప్పను మింగానండి నేను అంటున్నాడు వాడు. నేను కప్పను మింగానండి, నా కడుపులో ఉందండి, అది కదిలేడుతుందండి అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? చివరికి వాడు ఎట్టయ్యాడు తెలుసా? పేషెంట్ అయిపోయాడు. తిండి తినలేకపోతున్నాడు. తిన్నది వంట పట్టట్లా దిగులేసుకున్నాడు. పొట్ట మాత్రం లావుకుంది. మనిషి స్కెల్టన్లాగా అయిపోయాడు, సన్నగా అయిపోయాడు. పుల్ల కాళ్ళు, పుల్ల చేతులు పడ్డాయి. సావుకు తయారయ్యాడు. నీలాంటి తెలివి గలవాడు ఒకటి తెలుసుకున్నాడు ఈ సంగతి. తెలుసుకొని వాడు పోయాడు వాడి దగ్గరికి. ఆ తెలివి గల్లోడు పోయాడు. అందరు మాట్లాడినట్టు మాట్లాడలా, రివర్స్ మాట్లాడాడు. వైద్యుడు దగ్గర టెస్ట్ చేశాడు. పొట్టంతా పట్టి చూసి, పెద్దదైందిగా అన్నాడు. పెద్దదైందిగా, అసలు ఎట్ట మింగావు అయ్యా? అయ్యా తగిలిందా నీకు? తగిలిందా? అద్దుగో ఇప్పుడు చెప్పాయి వాళ్ళకే. అయ్యో నేను మింగాను రా మొర్రు అంటే నమ్మట్లేదయ్యా. నీకు తగిలిందయ్యా? తగలటం ఏంది, పెద్దగా అయింది రా నాయన. ఎట్లా ఎట్లా భరిస్తున్నావు రా దాన్ని అన్నాడు. అది కదయ్యా నన్ను ఇట్లా చేస్తుంది. ఈ చేతులు చూడయ్యా, ఇనప మొక్కలాగా ఉండేవాడిని, కట్టె పొలలాగా అయిపోయానయ్యా. నేను తిన్నదంతా అదే తింటుందయ్యా, నా ఒంటికి పట్టనీయట్లేదయ్యా. ఒరే సరే, ఏం బాధపడవాకు, నేను గక్కిస్తాలేదని అన్నాడు. నేను ఒక మంది ఇస్తాను, పడిపోయిద్దులే, ఏం భయపడవాకు అన్నాడు. అయ్యా అయ్యా, నీ దండం పెట్టి సచ్చి నీ కడుపును పడు, నా కడుపును పుట్టదు పాడు, నేను తిక్కలోడు, నా కడుపును ఎందుకు రా నాయన అని. నన్ను ఎట్లన్నా బతికించయ్యా, బాగు చేయ, రేపు వస్తాను. ఎంతవరకు తాగలవో అంతవరకు కడుపు నిండా మజ్జిగన్నం తాగురా అన్నాడు. ఏమన్నావు? మజ్జిగన్నం కడుపు నిండా పేకల దాకా తాగాల నువ్వు అన్నాడు. ఎందుకంటే బరీగా తాగేవంటే తేలిది,
మజ్జిగ కడుపులో ఉంటాయి కదా, తేలిద్దిరా, తేలి నువ్వు కక్కినప్పుడు ఈజీగా బయటపడింది అని చెప్పిపోయాడు. మరుసటి రోజు వచ్చేటప్పుడు వాడి సంచిలో ఒక సైజు కప్పని పెట్టుకొని వచ్చాడు. మరి కీలకం, మరి వాడు మరి మామూలుగా వాడు బాగుపడాడు, సచ్చేటట్టు ఉన్నాడు. మరి ఎవడైనా సరే పరీక్ష చేసినాడు, కప్ప లేదు అంటే ఊరుకోవట్లేడు. వాస్తవానికి కప్ప లేదు, పక్కకు దూకింది, వీడేమో కడుపులో పోయింది అనుకుంటున్నాడు. మరి ఎవడు చూసినా లేనప్పుడు లేదనే చెబుతారు కదా కొంతమంది. అంటే నా దగ్గరకు వస్తారు, ఇదేం పట్టిందయ్యా అని. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా ఏమి లేదంటున్నారు అయ్యా, నాకేందో అర్థం కావట్లేదు. ఇట్లాంటి కేసులు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు కప్పన మింగిన వాళ్ళు ఉన్నారు, కప్పన మింగిన వాళ్ళు. ఇక వాడు వచ్చి ఏం చేశాడు తెలుసా, వీడికి వాంతులు అవ్వడానికి మంది ఇచ్చాడు. వాంతులైనప్పుడు కక్కుతాడుగా. ఇప్పుడు కప్పని గుర్తించినోడు చెప్పిన మాట వింటాడు, ఇక వాడు విన్నాడు, పేగలదాకా తాగాడు మజ్జిగన్నం, వీడు వచ్చి మంది ఇచ్చాడు వాంతి అవ్వడానికి. ఇక ఆ మందు మింగాడు, ఇక వాంతులు స్టార్ట్ అయినాయి. పెద్ద శబ్దంతో కక్కుతున్నాడు. ఆ కక్కేటప్పుడు వీడు దోషులు పట్టాడు. దోషులు ఎందుకు అంటే కప్పను పట్టుకోవటానికి. నువ్వు నా దోషుల్లో కక్కురా, పర్వాలేదు కక్కురా, అది పడిద్ది కక్కు, నీకెందుకు ఈ దెబ్బతో నీ దరిద్రం వదిలిదిలే కానీ అన్నాడు. దేవునికి స్తోత్రం. వాంతులు అవుతున్నాయి. ఆ కక్కేటప్పుడు వాడు ఉదరించుకుని అంటున్నప్పుడు ఈ చేతిలో కప్పదీసి, సంచిలో కప్పదీసి చేతిలో పెట్టుకుని వాడు కక్కేటప్పుడు దాని మీద పడేటట్టుగా కక్కేశాడు. అబ్బా చిక్కింది రాబాయ్, చిక్కింది రాబాయ్, అయిపోయింది రాబాయ్, ఇక మిగిలినంత కక్కేసారండి, ఇంక లేదయ్యా, ఇంక లేదు, మొత్తం కక్కేసానయ్యా, మరి చిక్కిందిరా, దొంగ చిక్కిందిరా రా అని అబ్బాయి నీళ్లు పోయండి, దీని మీద నీళ్లు పోయండి అని తప్పట్లే వెనకటి వాళ్ళు అట్ట చేశారు. మరి సోదరులను లైన్ చేయాలంటే ఎట్ట చేయాలా? కొంతమంది ఉంటారండి సోదిరాకలు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు సోదరులకి. అప్పుడు చూపించాడు, ఇంతలా కప్పని ఎట్టబరిత్తున్నావురా నాయన లోపల, అయ్యా వచ్చిందా చూడయ్యా, నన్ను నాశనం చేసిందయ్యా, ఇక పోయిందిలే పో, ఇక తిని పో, ఇప్పుడు చెప్పు ఎవరికి వెళ్ళాడుతుందా అంటే, లేదయ్యా ఇంకేడయ్యా, అయ్యా పొద్దున్న నువ్వు మజ్జిగన్న దాకా ఉన్నప్పుడు కూడా తిరిగిందయ్యా, తిరిగింది నీ మొహం. దేవునికి స్తోత్రం కలుగును. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పు ఇంకోసారి చెప్పు. మా నాన్న చెప్పాడు ఈ స్టోరీ, పాప ఎట్లనో వివేకం ఉపయోగించి బతికిచ్చారు మనుషుల్ని, లేకపోతే సచ్చేవాళ్ళు అన్యాయంగా. అప్పటి నుంచి ఒక 4 రోజుల్లో నార్మల్ వచ్చేసాడు. పులికాడికి గిలి పెద్దదని మనకి పరీక్షలు తేలనంత వరకు, పరీక్షలు తేలనంత వరకు ఒక రకంగా ఉంటుంది. పరీక్షలో ఫలానా రోగం అని తెలిసిన తర్వాత అప్పటిదాకా కనబడని రోగ లక్షణం అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. కాస్త గుండె ఏదో కొంచెం తేడా ఉంది అన్నారు అనుకో, అప్పటి నుంచి నొప్పి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఆయాసం వస్తుంటుంది, గందరగోళం అవుతుంటుంది, అన్నీ అయిపోతుంటాయి. అర్థమైందా? నేను చెప్పేది జోక్ కాదు, నిజం. వివేకం ఉండాలి, వివేకం. నాకు తెలిసిన ఒక సోదరి ఒక మాట చెప్పింది, నేను అందుకే చెబుతాను, దరిద్రపు మాటలు మాట్లాడవాకండి రోగుల దగ్గర, దరిద్రపు మాటలు మాట్లాడవాకండి రోగుల దగ్గర అని. వాళ్ళు మానసికంగా చితికిపోయి ఉంటారు, వాళ్ళు మానసికంగా చితికిపోయి ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి దరిద్రపు మాటలు మాట్లాడుతుంటారు. హెచ్ఐవి పాజిటివ్, ఒక సోదరికి హెచ్ఐవి పాజిటివ్, CD4 కౌంట్ మొత్తం భయంకరంగా అయిపోయింది, డౌన్ అయిపోయింది, వ్యాధి క్రిములు పెరిగిపోయినాయి. హెచ్ఐవి అనేది అసలు లెక్క ప్రకారం ఒక భయంకరమైన జబ్బు కానే కాదు, కొద్దిగా ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయ్యింది, దాన్ని కొంచెం రేజ్ చేసుకుంటే నంబర్1గా ఒక సామాన్యుడు ఆరోగ్యవంతుడు బతికిన ఆయుష్కాలం అంతా బతికేయచ్చు. హెచ్ఐవి పాజిటివ్ స్టార్టింగ్లో జరిగిన ప్రచారం అంత గొప్పదేం కాదు, కొంచెం ఇమ్యూనిటీ తగ్గుద్ది, కొంచెం శక్తివంతమైన ఫుడ్ తీసుకుంటే సామాన్యుడు ఆరోగ్యవంతుడు బతికిన ఆయుష్కాలం బతికేయచ్చు. కానీ దాని గురించి భయంకరంగా వికృతంగా ఆలోచించుకొని చాలామంది కృంగిపోయి చచ్చిపోతారు.
ఇదే కాదండి, ఏ జబ్బైనా నీకు ఫలానా రోగం అంటే చాలు, ఇక అక్కడి నుంచి లక్షణాలు కనపడుతుంటాయి. వీడు కప్పను మింగాడు కదా, అప్పటి నుంచి లక్షణాలు కనపడుతున్నాయి చూడు. కడుపులో తిరగట్టం అంతా స్టార్ట్ అయింది కదా, ఏమి లేదాడ నీకు ఫలానా అనగానే స్టార్ట్ అయింది. ఇక జబ్బు ముందు శరీరం కంటే కూడా మనసుకి స్టార్ట్ అయింది. మనసుకు స్టార్ట్ అయ్యే తర్వాత శరీరాన్ని ఒక దారి చేసింది. ఆ సోదరి చెప్పింది, ఆమె బాగా బలహీన పడితే, ఆమె బాగా బలహీన పడి క్లైమాక్స్కి వెళ్ళింది. చివరి స్టేజ్కి వెళ్తే ఆమె బ్లడ్ శాంపిల్ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే 2 చుక్కలు పడింది 3 చుక్కలు పడింది, అంటే ఏంటి, పూర్తిగా వ్యాధి బారిన పడిపోయింది, ఇక లేదు ఛాన్స్ అని. ఏమేం చేసిందో తెలుసా, ఆ టెస్ట్ని ఏదైతే ఆ అమ్మాయి ఆ జబ్బు ఉన్న ఆ టెస్ట్ని చూసుకొని కృంగిపోయిద్దో, ఆ మధ్యకాలంలో చిన్న చిన్న ఇవి ఇచ్చారు వాళ్ళు టెస్ట్ చేసి వస్తువుల్లాగా ఇచ్చేవాళ్ళు అండి, వాటిని ఏదంటారు, ఏవో ఏం దగ్గర పడతాం మనకేం తెలుసు, దానిలో డ్రాప్స్ పడతాయి అన్నమాట. అది పడేసిందా, పడేసి ఇంటికి పోయి ఏం చెప్పింది తెలుసా ఈ పేషెంట్కి, అసలు నీకు హెచ్ఐవి అని చెప్పింది ఎవరు, అసలు నీకు అది లేదంట అని చెప్పింది. నాకు లేకపోవటం ఏందక్క అంటే, నీకు అసలు ఆ జబ్బే కాదంటే నీకు అది లేదంట, రిపోర్ట్ వచ్చింది నన్ను ఏం చేయమంటావు అని చెప్పి బెడ్ మీద చావుకి వెళ్ళిపోయిన మనిషి 4 రోజుల్లో నార్మల్ వచ్చేసింది. ఇప్పుడు 1గా ఉంది, అదేంది చచ్చిపోవాలిగా. కానీ ఈమె దేవుని బిడ్డ, ఆ మాట చెప్పినా దేవుని బిడ్డ, నేను అబద్ధం అయితే అయింది కానీ ముందు ఆ మనిషి బతకాల, కాబట్టి జబ్బు అసలు లేదని చెబుతా తర్వాత సంగతి తర్వాతని లేదని చెప్పి మానసికంగా కృంగిపోయి మంచం పట్టిన అమ్మాయి, నాకు జబ్బు లేకపోవటం లేదంట, మరి నన్నేం చేయమంట లేదంటే, మరి నేను ఎట్లెందుకు అయిపోయాను, మనోవ్యతతో అయిపోయావు లేదంట. 4 రోజుల్లో మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసి ఇప్పటికీ సజీవంగా ఉంది, 1గా ఉంది. కాటా వేస్తే 80 కేజీలకు తక్కువ తోగనంత వెయిట్ ఉంది, 80 కేజీలకు పైన ఉంది. ఇదేందండి చచ్చిపోవాలి కదండి అంటే, ఎక్కడుందండి కీలకం, ఎక్కడుందండి ఆంతర్యం, ఫస్ట్ మనసులో ఉందండి, మనసులో ఉందండి. నాకు ఫలానా రోగం, ఇక నేను పోతా, ఈ ప్లాన్ ఎక్కడ జరిగింది, తలకాయలో జరిగింది, మనసులో జరిగింది ఫస్ట్. నాకు ఇదిగా, నాకు షుగర్గా, నాకు షుగరు, షుగర్ అంటే మామూలుగా కళ్ళు సూపు పోయిద్ది, కళ్ళకేం పుళ్ళు పడితే తగ్గో, తర్వాత కిడ్నీలు పోతాయి, తర్వాత గుండె కూడా పోయిద్ది. షుగర్ అంటే మరి ఇట్లా పోయింది, నాకు షుగర్గా, నాకు షుగరు, ఏంది ఇంకా గుండె పోలా, నాకు షుగర్గా, ఏంది ఇంకా కిడ్నీలు పోలా, నాకు షుగర్గా, ఏంది ఇంకా సూపు తగ్గలా. ప్రిపేర్ చేస్తుంటారు బాడీని ఎక్కడా, మనస్సులో నుంచి ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఆటోమేటిక్గా రెడీ అయింది. నాకు బీపీగా, బీపీ బాగా పైకి వస్తే మెదడు నరాలు జిట్లీ టపిమని పోతామంట, ఏందో మరి ఏందో నాకు ఈ మధ్య ఏందో వెనక నుంచి చెట్ 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 అంటుంది, చెట్ 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 అనేది ఒకసారి చిటామని పటామని పగిలిపోద్ది. నేను చెప్పేది ఒక జోక్ కాదు బ్రదర్, నిజం. జబ్బు ముదిరి, జబ్బు హింస పెట్టి, జబ్బు చంపే సంగతి తర్వాత, అది ఎప్పుడో సంతకాడ తెచ్చి చంపిద్ది అనుకుందాం, వీడు సగం పొద్దుకి తత్తాడు, దాని దెబ్బ కదిలిపోయి ఆలోచించి ఇంకేం పట్టదో, తిండి పట్టదో, నిద్ర పట్టదో, అందరికి వెళ్ళి చూస్తుంటాడు, ఏదేదో ఆలోచిస్తుంటాడు, జాగ్రత్త అంటుంటాడు, జాగ్రత్త చూస్తుంటుంది, జాగ్రత్త పిల్లలు జాగ్రత్త, నేను పోతున్నా ఎప్పుడు అంటే పిచ్చోళ్ళు ఉన్నారు బాబు, అందుకే చెబుతున్నాను నేను, ఫస్ట్ మనస్సును గెలవాలి, మనస్సును గెలవాలి, మనస్సులోనే ఉంది, మనస్సులోనే ఉంది కీలకం. వివేకవంతుడు గుర్తించగలుగుతాడు,
గుర్తించి. ఇప్పుడు చూడండి ఆమె ఎంత తెలివిగా చేసిందో. ఎటుగుడి చచ్చిపోయే మనిషి, నీకు అది లేదని చెప్పింది విశ్వాసంతో. నిజంగా నేను లేదని ప్రార్థన చేస్తా, లేదని నమ్ముతా, లేదు అని అక్కడ మురికాలువలో పడేసి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి ఆ మనిషికి చెప్పింది, ఆ మనిషి బతికింది. మరి జబ్బు చంపలేదేం, ఒక్కసారిగా తనకు ఆ జబ్బు లేదు అనేసరికి తన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కూడా రైజ్ అయిపోయిందన్నమాట. మళ్ళా యాక్టివేషన్ అయిపోయింది, తిరిగి నూతన శక్తి పొందుకుంది. నాలుగే నాలుగు రోజుల్లో మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చేసింది. నీవు ఏది విశ్వసిస్తావో అదే జరుగుతుంది, నీవు నమ్మినదే నీకు కలుగుతుంది, నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుందని అనేక పర్యాయాలు యేసు ప్రభు బైబిల్లో మాట్లాడాడు. మీరు ఏది విశ్వసిస్తారో అదే మీకు జరుగుతుంది అన్నాడు. ఏబు గ్రంథం 3:25 ఏబు కూడా అదే చెప్పాడు, నేను అనుకున్నదే నాకు జరిగింది, నేను అనుకున్నదే నాకు జరిగింది. ఏది వచ్చునని నేను బహుగా భయపడితేను అదే నాకు జరిగింది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఏబు 3:25 ఏది వచ్చునని నేను బహుగా భయపడితును, మరి రాకేం చేసింది, అదే నాకు సంభవించుచున్నది. అది కాదు, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. కొంతమంది ఉంటారు సోదరులు, అరే జబ్బునోడి దగ్గర పోయి ఏం మాటలు మాట్లాడాలండి, జబ్బునోడి దగ్గర పోయి ఏం మాటలు మాట్లాడాలి, వీళ్ళేం మాట్లాడతారు తెలుసా, వాడు కాస్త తగ్గిపోయాడు అనుకో, బాగున్నారో, కొంచెం తేటగా ఉన్నావు, కాస్త తగ్గినట్టు ఉంది, బాగానే ఉన్నావు అని అలా. ఏందోనయ్యా, ఏందో రూపం ఎంతో బాగా మారిపోయింది, ఏందో ఇట్టయిపోయావు అట్టయిపోయావు అంటే ఇక సత్తావు అయిపోతున్నావు, రోగం పీల్చేస్తుంది లాగేస్తుంది. ఇంకో కొంతమంది అయితే పోయి అసలు ఈ మాటలు కూడా కాదు, వాళ్ళ ముఖంలోనే అర్థమైద్ది, సచ్చినోడిని చూసినట్టు చూస్తుంటారు బతికుండగానే. పక్కన వాళ్ళు చెవులు కొరుకుంటారు, అయ్యా బాగుండావా, మాటలు కూడా వినపట్లా. వాడు ఏం చేస్తాడు మనసులో ఉన్నాడు, ఏం చేస్తాడండి, వీళ్ళు వీళ్ళు అడుగుపోయి చచ్చిపోతాడు అన్యాయంగా. దైవ సంబంధులు దైవ స్వరాన్ని కలిగి ఉండాలండి. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా, కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింద నాతరమా యేసయ్యా, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నాతరమా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. వివేకము గల నాయకుడవై యుద్ధం చేయమన్నాడు, పాము వలె వివేకం కలిగి ఉండమన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో అసలు కీలకాలని గుర్తుపట్టి తెలివి మనకు రావాలి. మనుషులు మనల్ని ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ వెనకున్న దయ్యాన్ని గుర్తుపట్టి దాన్ని కొట్టాలి. ఎవరైనా ఏదైనా రిస్క్ ఫేస్ చేస్తున్నారంటే అసలు మూలం ఏంటి, ఎక్కడ దెబ్బ కొడితే మొత్తం బ్యాలెన్స్ అయ్యిద్ది అనేది తెలుసుకొని ఉండాలండి, తెలుసుకొని ఉండాలి. ఎక్కడ మీట నొక్కిది, ఎక్కడ బొలు పెలిగిద్ది, దీనికి మొత్తానికి ఎక్కడుంది, అసలు దీనికి కీ ఎక్కడుంది తెలుసుకొని అక్కడ కొడితే మొత్తం లైన్ బ్యాలెన్స్ అవుతుంది. అది నీ జీవితానికి సంబంధించిన విషయమైనా, నీ భవిష్యత్తుకు సంబంధించిన విషయమైనా, టోటల్ లైఫ్ అంతా కొలాప్స్ అయింది మాది. జాగ్రత్తగా వినండి, టోటల్ లైఫ్ అంతా అయిపోయింది, కూలిపోయింది, కుటుంబం ఛిద్రం అయిపోయింది. ఎవరి నోట పట్టింది అపశృతులే, అంతా అయిపోయింది, అంతా అయిపోయింది, అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ టైంలో దొరికాడు ఏసయ్య, పేదకు దొరికిన పెళ్ళిదిలాగా. ఆ ఏసయ్య మాటను బట్టి,
ఆయనను బట్టి ఇంటి మొత్తం మాట్లాడే మాటలకి రివర్స్ మాట్లాడటం మొదలుపెట్టాను నేను. అయిపోయింది అయిపోయింది కాదు, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మన లైఫ్ అని. ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఒక క్రొత్త మలుపు తీసుకుంటది, ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. అయిపోలా, ఇదే ప్రారంభం, ఇదే ప్రారంభం, ముగిసిపోలా, ఇదే స్టార్ట్, ఇదే స్టార్ట్. చూడండి దేవుని కార్యం మొత్తానికి రివర్స్ అయి మాట్లాడుతుంటే వాళ్ళ వాక్ అయిపోయారు ఫ్యామిలీ. చిన్నగా వాళ్ళు కూడా శుభవచనాలు మాట్లాడటం మొదలు పెట్టారు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. అయిపోయిందా, అయిపోయిందా, లేకపోతే స్టార్ట్ అయిందా? ఏ మాట నెరవేరింది? విశ్వాసంతో పలికిన నా మాటను నా తండ్రి 100% నెరవేర్చి చూపించాడు. ప్రభునందు ప్రియులారా, 4 మొక్కలు ఇక చివరిలో చెప్పేసి నేను ప్రార్థన చేసేస్తాను. ఎక్కువ చెప్పదలుచుకోలేదు. దేవునికి మహిమ. పరిశుద్ధాత్మ ద్వారా వివేకాన్ని పొందుకోవాలి. ప్రార్థన చేయండి. ఇప్పుడు కాదు, నేను ముగించినాక. ఫస్ట్ పాయింట్గా చెప్పాను, వివేకం గలవాడు తొందరపడి మాట్లాడడు. అసలు కీలకం ఎక్కడుందో దాన్ని పట్టుకొని పనిచేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ కానీ ఇవన్నీ చెప్పాను నేను ఉదాహరణలుగా. కప్పని మింగానని వాడు నమ్ముతున్నాడు. నీకు కప్ప లేదురా అంటే వాడు ఒప్పుకోడు. వాడు ఎందుకంటే కప్ప ఉంది, అది పోతే బాగుపడతాను అనుకుంటున్నాడు. ఇప్పుడు వాడికి ఏం చేయాలా? కప్ప ఉంది అని చెప్పాలా? ఉంది అని చెప్పి వాడు కక్కిచ్చాడు. అంటే వాడి నమ్మిక ఏదో, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో వాడు పట్టుకున్నాడు, వాడిని బతికిచ్చాడు. అట్లాగన గొడవ చేస్తున్న వ్యక్తులు, అల్లరి పెడుతున్న వ్యక్తులు, ఇబ్బంది పెడుతున్న వ్యక్తులకు వెనక ఉండి పనిచేస్తున్నది ఏదో గుర్తుపట్టి దాన్ని దెబ్బగొట్టాలి. మనుషుల మనసులో ఏది పనిచేస్తుందో దాన్ని దెబ్బగొట్టాలి. అలా బ్యాలెన్స్ చేయాలని వివేకం కలిగిన వ్యక్తి యొక్క లక్షణాన్ని ఒక దాన్ని మీకు ఒక పాఠంగా చెప్పాను ఇప్పటిదాకా. ఇంకా మరికొన్ని విషయాలు 4 ముక్కలు చెప్పి ముగిస్తాను. పరిశుద్ధాత్మ ద్వారా, వినండి జాగ్రత్తగా, ఇక ముగింపే, సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఇప్పటిదాకా పునాదేశ, ఇక నుంచి పాయింట్ చెప్తాను వినండి. పరిశుద్ధాత్మ ద్వారా వివేకాన్ని పొందినవాడు 4 దృష్టి కలిగి ఉంటాడు. మనకి వివేకం అవసరం. మనకేం అవసరం? వివేకం అవసరం. పాముల వలె ఎస్, ఎందుకంటే తోడేళ్ల వంటి దురాత్మల మధ్యలోనికి నేను మిమ్మల్ని పంపుతున్నా. మనుషులను ఆవా అయిపోయిందా? ఇది బేస్మెంట్. ఇక దీని మీద ఒక హౌస్ లాగా 4 4 పిల్లర్లాగా చెప్తా. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వివేకపు శక్తిని పొందుకున్నటువంటి వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, 4 దృష్టి సారిస్తారు. దృష్టి 4 నంబర్ 1, పైకి చూడటం నేర్చుకుంటాడు. వివేకం కలిగిన వాడు ఎక్కడ చూస్తాడు? పైకి చూడటం. పైకి అంటే ఏంటి? హైవే రోడ్డు మీద పైకి కాదు. హైవే రోడ్డు మీద అన్న చెప్పాడు వివేకం కలిగిన వాడు పైకి చూస్తాడని. హైవేలో పైకి చూశారనుకో, నేను వచ్చి మీ పెట్లో చూడాల్సి వచ్చింది. పైకంటే ఆత్మలో. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగ మెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. చాలు చాలు, నాకెళ్ళి చూడండి, నాకెళ్ళి చూడండి. పైకి చూస్తాడంటే అర్థం ఏంటంటే, నాకు పైన దేవుడు ఉన్నాడు, నేను ఆయనను ధ్యానిస్తాను. ఎప్పుడు తన పనితనాన్ని గురించి ఆలోచించడు, పక్కవాళ్ళ పనితనాన్ని గురించి ఆలోచించడు. కానీ నా దేవుడు ఎంత గొప్పవాడు! ఉన్న దేవుని జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని, ప్రేమను, ఔన్నత్యాన్ని అధ్యయనం చేసుకుంటూ ఉంటాడు. నేనైతే అంతేనండి,
వాడంత పనోడు, వీడంత పనోడు, ఆమె ఇంత పనిగత్తే, ఎంత పనిగత్తే కాదు. వాళ్ళు ఎంత పనోళ్ళు, ఎంత మేధావుల్లా ముందుకు వచ్చినా మీ అందరికంటే పైన ఉన్నవాడు నా దేవుడు, మహామేధావి, మేధావి. నా దేవునికి మించిన పనోడు ఎవరు లేరు. వెళ్ళి నేను ఆయన క్రియలు ధ్యానిస్తా, నా ఖాళీ దొరికితే దేవుని క్రియలే ధ్యానించుకుంటా, కూర్చున్నా కూడా అదే ఆలోచిస్తూ ఉంటా. సముద్రం దగ్గరికి వెళ్తే ఆయనే, మనుషులు కనపడితే ఆయనే, పశుపక్షాదులు కనపడితే ఆయనే, భూమికి వెళ్ళి చూస్తే ఆయనే, ఆకాశంకి వెళ్ళి చూస్తే ఆయనే, చెట్టుకెళ్ళి చూస్తే ఆయనే, చేపకెళ్ళి చూస్తే ఆయనే, ఎటు చూసినా ఆయనే. అసలు ఎంత బాగా చేశాడు, అద్దంలోకి ఆఖరికి అద్దంలో నా ముఖం నేను చూసుకున్నా ఆయనే. నా జీవితంలోకి చూసుకున్నా బా, సున్నితమైన నా దేవుని కదలికలే, ఎంత బాగా డిజైన్ చేసావు దేవా. బైబుల్లోకి చూసినా ఆయనే, భక్తుల జీవితాల్లోకి చూసినా ఆయనే. ఫరో పుట్టినోళ్ళందరినీ తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయంటే మోషేని తీసుకెళ్ళి ఆ ఫరో ఒళ్ళో అడుకునేటట్టు చేసావు కదా మేధావి, నువ్వు మామూలుడివి కదయ్యా, నీకు స్తోత్రం. అసలు ఎక్కడికెక్కడికి లింక్ చేస్తావు ఏసయ్యా, అసలు ఏంటైనా నీ పనితనం ఏమైనా అర్థమవుతుందా మీకు? ఏమర్థమైంది? కొంతమంది చేతులు ఎత్తట్లు అసలు అర్థం కాలేదనుకుంటా. అమ్మా మీరు ఎటు చూస్తున్నారు, ఆయనకి వెళ్ళి చూసుకుని ఆయన్ని ధ్యానం చేసుకునేటట్టు ఉన్నారా లేకపోతే ఇంకెటు చూస్తున్నారు? మా ఆయన భలే తెలివిగలడు అన్యా, ఒక్కొక్క ఆయనకి వెళ్ళి చూస్తుంటుంది ఆ తెలివి తెలివి తెలివి. ఒకరోజు మూతి ముక్కు రెండు పగిలి ఎట్టా అంటాడో నాకేం తెలుసు, దేవునికి స్తోత్రం. మా ఆవిడ భలే షార్ప్ అండి, అస్సలు మాలు అస్సలు పగిలిద్ది ముఖం. అప్పుడు ఇంత పనికి మరింది నాకేం తెలుసు, ఆయన కాదు, ఆమె కాదు, పిల్లలు కాదు, తల్లులు కాదు, ఆయన. ఎవరు? అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. స్తోత్రం స్తోత్రం. నాకైతే ఎవరిని పొగిడినా నచ్చదండి ఆయన తప్ప, ఆయనే. ఎవరన్నా వచ్చి ఆయన్ని పొగుడుతుంటే మాత్రం నాకు హాయిగా ఉంటుంది. ఆయన దీవించి ఆయన జ్ఞానం ఇచ్చి నడిపించే భక్తుల్ని కనపరిచినా ఇష్టపడతా, కానీ నంబర్ వన్లో మాత్రం ఆయన్ని గురించి మాట్లాడాలి ఎవరు వచ్చినా. కొంతమంది నా దగ్గరికి వచ్చి దేవుణ్ణి కనపరచకుండా దయ్యాన్ని గొప్ప చేసి మాట్లాడుతుంటారు. నాకు పట్టింది, శక్తి పట్టిందంట అన్నయ్య, శక్తి పట్టిందంట, మామూలు కాదంట. నేనంట అట్టయితే సత్తావుగా అంట. అదే ఉంది అన్నయ్య, ఇక సత్తావు మరి, మరి దేవుడి దగ్గరికి వచ్చి కూడా శక్తి గొప్పది అంటున్నావుగా. శక్తుల పైన అధికారం పొందినవాడని యేసును గురించి రాస్తుంది. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన కొనియాడదగినది యేసునామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము లయం లయము, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సోదరులేమో మనుషుల మీద అతిశయపడుతుంటారు, ఏమనుకోకండి తిడుతున్నానని. సోదరులేమో మనుషుల్ని బట్టి అతిశయపడతారు. పరిశుద్ధాత్మ ద్వారా వివేకం గల హృదయం గల వాళ్ళు దేవుని బట్టి అతిశయపడతాడు, ప్రభువునందు అతిశయపడతా ఉంటాడు. నా దేవుడు గొప్ప, నా దేవుడు మేధావి, నా దేవుడు రోషగాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు సమస్తాన్ని తలక్రిందులు చేయగలిగినటువంటి వాడు, నా దేవుడు సార్వభౌముడో అని ఆయనను బట్టి అతిశయపడతారు. ఆఫ్ మైండ్ వాళ్ళేమో మనుషుల్ని బట్టి అతిశయపడతారు, తమ జ్ఞానాన్ని బట్టి, తమ కులాన్ని బట్టి, తమ మతాన్ని బట్టి, తమ హోదాను బట్టి ఏవి నిలవు. అతిశయించేవాడు ప్రభునందే. అది నీకు వివేకం గల హృదయం ఉందో లేదో ఇప్పుడు చూసుకో, నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. నంబర్ వన్ ఎక్కడికి చూస్తాడని చెప్పాను, వివేకం గల హృదయం కలిగిన వాడు. పైగా పైన ఎవరున్నారు, ఆయనకి వెళ్ళి చూడటం అంటే అర్థం ఏంటి, ప్రతి విషయములో ఆయనను ఘనపరుచుకోవటం, ఆయనను బట్టి అతిశయపడటం. నువ్వు వాళ్ళని సరిగా పట్టించుకోవట్లేదంట, గౌరవించట్లేదంట, ఫలానోళ్ళు ఫీల్ అయ్యారు, ఫలానోళ్ళు ఇలా అన్నారు, ఫలానోళ్ళు అలా అన్నారు, కొంతమంది నా దగ్గరకు వచ్చి నన్ను అభ్యంతరపరచడానికి మాట్లాడుతుంటారు. నేను అనే డైలాగ్ ఒకటే, ఏడిచారు. ఏమని ఏడిచారు, ఎవరు ఫీల్ అయినా, ఎవరు ఏడిచినా, ఎవరు మొత్తుకున్నా, ఎవరు కిందపడి గెలగల తన్నుకున్నా, ఐ డోంట్ కేర్. ఒక్కడు ఫీల్ అయితే మాత్రం నేను ఫీల్ అవుతా, నా దేవుడు. నా దేవునికి శత్రువైనోడు నాకు శత్రువే, నా దేవునికి శత్రువైనోడు నాకు శత్రువు, ఎవ్వడిని లెక్క చేయను. నీకేమన్నా చేస్తారు, నీకేమన్నా ఇబ్బంది కలిగిస్తారు, పరిచర్యకి వేగాతం అంటే నా దేవుడి సెలవు లేకుండా ఎవడు నన్ను ముట్టగలడు? ఎవడైనా ఆ విధంగా ట్రై చేస్తే పుట్ట గతులు నామ రూపాలు లేకుండా నాశనం అయిపోతారు. ఎందుకంటే నన్ను కదిలించాడు నన్ను కాదు, నేనేముంది ఇంతే నేను, కానీ నా పక్షమున ఉన్నవాడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనోడు, అసమాన ధీరుడు, అసమాన ధీరుడు, సైన్యములకు అధిపతి, అధిపతి నీకే గనా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకే గనా స్తుతి. అదే 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 ఇక్కడ వచ్చిన అడ్రస్ వస్తా పైకి, నీ ఎంత తేలుస్తామని పోయిన వాళ్ళు ఉన్నారు, అడ్రస్ లేకుండా పోయారు, జాగ్రత్త అన్నారు. నేనే చూడాల్సి వచ్చిన వాళ్ళు సమాధి కార్యక్రమం, నా దగ్గర జాగ్రత్త అన్నారు. ఓకేనయ్యా అన్నాను. ఏ నాకేం తెగ జాగ్రత్త చెబుతూ, నువ్వు పోతున్నావురా, నా ముఖం మీద మళ్ళా ముఖం మీద ఏలుబడి అయ్యా అలాగేనాయా పోయే అయిపోయే నిజం. ఎందుకు నన్ను ముట్టినోడు ఎవరిని ముడుతున్నాడు, నాకు తోడై ఉన్నాడు ఆయన, నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు ఆయన, నాకు వాగ్దానం చేసిన వాడు నా దేవుడు, నమ్మదగినోడు. అంతే. రెండవది నాలుగే నాలుగు చెబుతున్నాను, మొట్టమొదటిది దేవునికి వెళ్ళి చూసుకుంటాడు. ఏమండి, రోగంకి వెళ్ళి చూడ్డో, అప్పుకి వెళ్ళి చూడ్డో, అయ్యో విను ఏంది నాకు షుగరు, నాకు షుగరు 30 ఏళ్ళు అయింది ఒక ఆయనకు వచ్చి షుగరు, 30 ఏళ్ళు ఒక ఆమెకు వచ్చి 25 ఏళ్ళు ఇనప మొక్కలాగున్నారు, ఏం గుండె బాగాలేదే, కిడ్నీలు బాగాలేదే, లివర్ బాగాలేదే, కళ్ళు బాగాలేదే, పోవాలిగా పోవాలిగా 25 ఏళ్ళు నిన్నగాక మొన్న షుగర్ వచ్చేసాలు, ఇంకంత ఇంకా 4 రోజులు పెట్టి పెట్టాలన్నట్టు తయారవుతున్నారు. 25 ఏళ్ళు ఇనప ముక్కలాగుందో తల్లి, నేను చూపిస్తా చూపిమంటే
ఆమె ఇష్టపడదు కనపడటానికి. ఆమె చెప్పింది పాతికేళ్ళయ్యా అని, నాకు షుగరు డయాబెటిక్ పేషెంట్ అని నన్ను డిసైడ్ చేసి పాతికేళ్ళు చూడు నన్ను అంది. ఏది ఇంత రిపోర్ట్ వస్తే చాలు ఇక దానికి వెళ్ళి చూడటం, వచ్చినోడికల్లా చూపెట్టు, ఇదిగోయా చూడయ్యా, ఇదిగో చూడయ్యా, ఇంక నేను పోతానంటయ్యా. ఎటు చూస్తా, క్యాన్సర్కి వెళ్ళి చూస్తావా, హెచ్ఐవికి వెళ్ళి చూస్తావా, లేకపోతే షుగర్కి వెళ్ళి చూస్తావా, బీపీకి వెళ్ళి చూస్తావా, లేకపోతే పేగు క్యాన్సర్కి వెళ్ళి చూస్తావా, లేకపోతే బ్రెయిన్ క్యాన్సర్కి వెళ్ళి చూస్తావా, లేకపోతే లివర్ ఇన్ఫెక్షన్కి వెళ్ళి చూస్తావా, కిడ్నీలు బలహీనతకి వెళ్ళి చూస్తావా, ఎటు చూస్తావు, ఎటు చూస్తావు, వాటన్నిటిని స్వస్థపరచగలిగిన వాడు ఆయన, ఆయనకి వెళ్ళి చూడు. అప్పులకి వెళ్ళి చూస్తావా, ఆర్థిక సమస్యలకి వెళ్ళి చూస్తావా, భయపెట్టే మనుషులకి వెళ్ళి చూస్తావా, పరువు ప్రతిష్టలకి వెళ్ళి చూస్తావా, ఆయనకి వెళ్ళి చూస్తావా. అవమానానికి అప్పగించడం తెలుసు, అవమానానికి పొందిన వాడిని అందలం ఎక్కించడం కూడా తెలుసు. దుర్మార్గుడ కన్న తల్లి లాంటి దాన్ని చేయబట్టుకుంటావురా, కృతజ్ఞతహీనుడ, కృతజ్ఞుడ, దుర్మార్గుడ అని బజారు బజారు ఊరూరంతా పాపం ద్వేషించుంటారు యోసేపుని. ఎరగడు నిందపాలు. తర్వాత ఏం చేశాడు మరి పెద్ద ఆయన, ఏం చేశాడు పెద్ద ఆయన, నేరుగా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఆ బజారు ఆ ఊరు కాదు, మొత్తం ఐగుప్తు రాజ్యం మొత్తం కలిపిపోయి ఎక్కడ సాష్టాంగపడ్డారు. మరి మీరే చెప్పారు కదా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు, అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నాడు, దుర్మార్గుడు అట్ట అంటాడు ఇట్ట అంటాడు అంటే కదరా, కదరా. మరి ఇప్పుడేంది, మా అందరికీ అధిపతి అంటారు. నీ నిందలను కూడా నీకు దీవెనలుగా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయనకి వెళ్ళి చూడాలా, నిందించిన వాళ్ళ మీద ప్రతీకారం చూడకూడదు. ఏడిచాడు వాడు, నిందల పాలు చేస్తే నన్ను, నన్ను అవమానపరిస్తే నా దేవుని కనికరం నా మీద ఇంకెక్కువైతే, కనికరం ఎక్కువైందంటే ఇక నీ కింద కాదు, ఇక ఉన్నతాసనంలో కూర్చోబెడతాను నన్ను తీసుకెళ్ళి. అరే వీళ్ళందరూ నిన్ను ఇంత దారుణంగా నిందించారు కనుక నా కోపం వస్తుందిరా, ఆ వస్తే ఏం చేస్తావు దేవా, లాభం లేదురా, నిన్ను ఇంకా పైకి ఎత్తాలా, వాళ్ళు ఇంకా ఏడిచావాలరా, నిన్ను ఇంకా పైకి ఎత్తుతాను నేను అంతే. కాబట్టి ఎడు చూద్దాం, ఆయనకి వెళ్ళి చూడండి. కృంగిపోవటాలు, దిగులు పట్టాలు, విచార పట్టాలు, సీదేయటాలు, మనం ఏడిచి పక్కన వాళ్ళు ఏడిపిట్టాలి, చెత్త తీసేయండి. నవ్వుతా నా దేవుడు, నా దేవుడు, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన, ఆయన, ఆయన. మరి దేనికి వెళ్ళి చూడకు, వివేకంగా హృదయం కలిగిన వాడు ఇట్లా చూస్తాడు. నంబర్ వన్, నంబర్ టూ, రెండవది నాలుగు దృష్టి కలిగి ఉంటాడు అన్నాను. మొట్టమొదటిది దేవునికి వెళ్ళి, రెండవది తనలోనికి తను చూసుకుంటాడు. తనలోనికి తను అంటే ఎక్కడ నేను తేడా పడుతున్నాను, ఎక్కడ నేను పొరపాటుగా ఉన్నాను, ఎక్కడ నేను బ్యాలెన్స్ తప్పుతున్నాను, నాలో ఎక్కడ లోపాలు ఉన్నాయనేది నిరంతరం వెతుక్కుంటూ ఉంటాడు తమ్ముడు, ఉంటాడు తమ్ముడు. అది అది ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, లేకపోతే వదిలే, నీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. చెబుతా, వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడు ఫస్ట్, తర్వాత అది తనలోనికి తాను చూసుకుంటాడు. నేను మంచివాడినే, అందరూ చెడిపోయిన వాళ్ళు అనడం. కొంతమంది ఎంతన్నా చెప్పు, ఎవరు నేనా, అస్సలు ఆహా ఒప్పుకోరు, నేను పెద్ద మనిషినే, నేను మంచిదాన్నే, నేను మంచివాడినే అని ఏకాడికి తమ్ముని తాము సమర్థించుకొని ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటారు. నేనేదో కాస్త లెగిస్తే, ఈ మధ్య లేకుండా తీసుకెళ్ళి పెట్టారా, అవసరం లేదులే, మళ్ళీ స్టాండ్ నేను ముగిస్తాను. ఏమండి లైన్లో ఉన్నారా, ఎన్నేళ్ళు ఉన్నాయా, అందరు లైన్లోనే ఉన్నారా, అయిపోయింది ఇంక రెండోది వచ్చింది, ఇంక రెండే
తనలోనికి తను చూసుకుంటాడు. ఏ విషయంలోనూ తెలుసా, పొగుడుకోవటానికి కాదు, లోపాలుంటే దిద్దుకోవటానికి. ఎప్పటికప్పుడు వివేక హృదయుడు తనలోనికి తను చూసుకుంటాడు. నాకు దేవుడు నేర్పింది ఇదే. రే, ఎదుటోళ్ళలో తర్వాత వెతుకుతూ కానీ ప్రతిసారి ప్రతిరోజు నీలోనికి నువ్వు చూడటం నేర్చుకో కుమారుడా అన్నాడు. పక్క ఒక శత్రువు నన్ను ఎలా వెతుకుతాడో నన్ను నేను అలా వెతుక్కుంటా. ఎవరైనా నన్ను వెతికే వాళ్ళున్నా కూడా నేను వాళ్ళని ద్వేషించను. ఎవరైనా నన్ను వెతికే వాళ్ళున్నా నేను వాళ్ళని ద్వేషించను, ఎందుకంటే వాళ్ళు నాకు హెల్పర్స్, వాళ్ళు నాకు సహాయకులు. ఎందుకంటే నాలో లోపాలని సరిగా వెతుక్కోలేకపోతే పాపం వాళ్ళు కష్టపడి వెతికి పెడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, స్టార్టింగ్లో మూడింటి దాకా వాక్యం చెప్పేవాడిని, వాక్య ఆసక్తి మరి ఆ పిచ్చి, చెప్పేవాడిని వినేవాళ్ళు వినేవాళ్ళు. మా అన్నయ్య వచ్చేవాడు నా దగ్గరికి, మా అన్నయ్య, అబ్బాయి నువ్వు మంచి ఆహారం పెడుతున్నావు కాదని నేను అనట్లా, మంచి ఆహారం పెడుతున్నావు కాదని నేను అనట్లా, కానీ టైం గన్ టైంలో పెడుతున్నావు అన్నాడు. అంటే వినేవాళ్ళ స్థితిని నువ్వు అంచనా వేయట్లా, స్టార్టింగ్లో చెప్పాడు, వినేవాళ్ళ స్థితిని నువ్వు అంచనా వేయట్లా. నీకు దేవుడిచ్చిన ప్రత్యక్షతలు చెప్పుకుంటా పోతున్నావు, కానీ అవతల వాళ్ళ స్థితిని కూడా అంచనా వేయాలి. బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు, పిల్లతల్లులు ఉంటారు, బాగున్నోళ్ళు ఉంటారు, బాగలేని వాళ్ళు ఉంటారు, నడువులు నెప్పులోళ్ళు ఉంటారు, కాళ్ళు సచ్చుబడ్డోళ్ళు ఉంటారు. నువ్వు అంచున గంటలు గంటలు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే మరి ఆళ్ళగతి ఏంది? ఇప్పుడు నేను ఒక మాట చెప్పొచ్చు, ఏ సునాములో పో, ఎవరిని మన అనొచ్చు, నువ్వు సోదకుడులాగా ఉన్నావు, నాకు పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తుంటే అడ్డగిస్తున్నావు నువ్వు అనొచ్చు. కానీ నేను వివేచించాను పాయింటే, నన్ను దేవుడు వాడుకునేదానికి నా దేవుడు నిలబెట్టినప్పుడు నన్ను ప్రేమించి కాటికి కాలు దాచిన ముసలి వాళ్ళు సైతం ఈ మాటలు వినటానికి వస్తారు. ముసలి వాళ్ళు, పిల్ల తల్లులు, గర్భిణీలు, బలహీనతలతో ఉన్నవాళ్ళు అందరు అన్ని రకాల వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడాలి నిజమే అని నా టైంని మార్చుకున్నా. మూడింటి నుంచి రెండింటికి వచ్చా, ఇప్పుడు రెండింటి నుంచి 1:30 వచ్చా. స్తోత్రం. ఇక నేనే ఇక మా వాడు చెప్పే పని లేకుండా నేనే బ్యాలెన్స్ చేసుకుంటున్నా. ఇక్కడే ఎక్కడో కూర్చొని ఉంటాడు మా వాడు. అసలు టైం అయిపోతుందనుకో, ఎక్కువసేపు అయిందనుకో, జనం ఇబ్బంది పడతారు కదా, ముందు మావాడు ఇబ్బంది పడతాడు, ఏడున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ తీసుకొని కొన్ని తీసుకుంటా, ఇది నిజమే, ఇది నిజంగా దిద్దుకోవాల్సిన పాయింట్ అని అనుకున్న తీసుకుంటాను నేను. నాకు తెలుసని అనేక విషయాలు తెలుసని, గంటలు 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 మాట్లాడితే కష్టం కదా. అవతలాళ్ళ హృదయాలను కూడా గమనించాలి, అవతలాళ్ళ ఆరోగ్య స్థితిగతులు గమనించి మాట్లాడాలని క్రమపరుచుకున్నా. లేకపోతే 3 గంటలు కూర్చుని లేవనివ్వకుండా మాట్లాడతా. ఇక నడువులు గిడువులు అక్కడే బడి దొల్లాడాలి. ఇక అదిగో మమ్మ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇకంతే, అల్లాడిపోవాలా? కానీ మార్చుకున్నా. మనలోనికి మనం చూసుకోవాలి. ఒక వ్యక్తి ఒకవేళ సహేతుకమైన విమర్శ మనకు చేస్తే అది నిజంగా లోపమే అయితే తప్పనిసరిగా దిద్దుకోవాలి. అంతెందుకు అవతల వాళ్ళు మనల్ని ఆక్షేపించిన దాకా మనం ఎందుకు ఆగాలి? ముందే మనం ఆలోచన చేసుకొని కరెక్షన్ చేసుకుంటే పోయింది కదా, అదే కదా అసలు మనకు కావాల్సింది. ఏమంటారు, వివేకి తనలోనికి తను చూసుకుంటాడు. అవతల వాడిని మాట అనటానికి ఛాన్స్ ఇవ్వడు, అవతల డైలాగ్కి ఛాన్సే ఉండదు. ఫలానాది బ్యాలెన్స్ చేసుకుంటే బాగుండే అని అవతలవాడు అనకముందే అది దిద్దుబాటు అయిపోయింది. ఎంతమందికి అర్థమైందో ఏమో. 2, 3 సమాజం వైపు చూస్తాడు. 3 ఎటు చూస్తాడు? 1 దేవుని వైపు చూస్తాడు, 2 తనలోనికి, తన లోపాలలోనికి చూసి కరెక్షన్ చేసుకుంటాడు, దిద్దుకుంటాడు. 3 సమాజం వైపు చూస్తాడు. ఎందుకో తెలుసా? ఈ సమాజానికి నా అవసరత ఏముంది?
ఈ సమాజానికి నేను ఏ విధంగా ఉపయోగపడాలి, ఈ సమాజాన్ని చక్కదిద్దడానికి నా వంతు నేనేం చేయాలి, ఈ సమాజానికి మేలు కలుగునట్లు నా పనేంటి అనే ఆలోచన కలిగి ఉంటాడు వివేక హృదయం కలిగిన వాడు. వివేకం లేనివాడు సమాజం ఎట్టబోతే నాకెందుకు, నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి అని అంతవరకే ఆలోచిస్తాడు, అంతవరకే బతుకుతాడు. కానీ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వివేక హృదయం కలిగిన వాడు సమాజానికి నా అవసరత ఏంటి, సమాజాన్ని ఉద్ధరించడానికి నేనేం చేయగలను అని ఆలోచన చేస్తాడు. మూడవ విషయం, నాలుగవ సంగతి, శత్రువు కదలికల వైపు దృష్టి పెడతాడు. శత్రువు అసలు వాడు ఎటు నుంచి పనిచేస్తున్నాడు, ఏ వైపు నుంచి అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఎక్కడ మనల్ని దెబ్బ కొట్టడానికి కుట్ర పన్నుతున్నాడు, ఏ వ్యక్తుల్లో ఉండి కదులుతున్నాడు, ఏ విధంగా మనల్ని కృంగదీయడానికి ట్రై చేస్తున్నాడు, ఆ దృష్టి కలిగి ఉంటాడు. ఎటు ఎటు నాలుగోది ఎటు శత్రు కదలికల వైపు దృష్టి కలిగి ఉంటాడండి వివేక హృదయుడు. వాడు అటాక్ చేసిందా కాగడు, ఎత్తుకి ఎత్తు దెబ్బకు దెబ్బ పడిపోయి ఉంటుంది అక్కడ అంతే. స్తోత్రం, హల్లెలూయా. వాడిని కనిపెడతా ఉంటాడన్నమాట, నేను కూడా కనిపెట్టుకుంటా ఉంటా. ఈ నాలుగు విషయాల్లో దేవుడి కృపను బట్టి నన్ను బ్యాలెన్స్ చేసుకోవడానికి నా దేవుడు నాకు కృపనిచ్చాడు. అదే ఈరోజు మీకు నేర్పుతున్నాను నేను. నాలుగవది ఎటు శత్రువు కదలికల మీద మైండ్ పెడతాడు. నా పిల్లలు ఇలా ఉండరే, ఇట్లా ఉన్నారంటే దీని వెనక, నా ఫ్యామిలీ ఇలా ఉండదే, ఇలా అవుతుందంటే దీని వెనక, నా భర్త ఇలా ఉండడే, ఇలా అవుతున్నాడు అంటే దీని వెనక, అసలు దొంగని పట్టుకుంటారు. అంతేగాని మనుషులతో వసంతం ఆడరు, మనుషులతో పోరాడరు, మనుషుల్ని వెనకుండి ఆటాడిస్తున్న శత్రువుని కొడతారు. అలాంటి వివేకం కలిగిన వాళ్లతో సైతాను కూడా జాగ్రత్తగానే ఉంటాడు. అందరిలాంటి వాడు కాదు, ఈ అందరిలాంటి వాడు కాదు, మహాముదురు, ఈ ముదురు దగ్గర మనం తనులు తింటాం ఎందుకు అని వదిలేస్తే పోయిద్దని అటు జర్దుకుంటాడు. ఏ బండి ఏవు ఏవు, మహామామూలు ముదురు కాదు, సైలెంట్గా వాళ్ళు ఆవిడలోకి వచ్చి మాట్లాడుతుంటే పట్టుకున్నాడు దొంగనే, ఓ మూర్ఖురాలా అన్నాడు. ఏసై చూసారా, నీకు ఆ సిలువు దూరమగునుగాక, దూరమగునుగాక అని పేతురంటే సతనన వెనకబో అన్నాడు. చూడు ఎంత పట్టుకున్నాడు, ఎంత తేలిగ్గా పట్టినాడు దొంగని. మనల్ని దారి మళ్లింప చూసేటువంటి వ్యక్తుల వెనక పనిచేస్తున్న దుష్టశక్తుల్ని గుర్తుపట్టాలి. ఈ గ్రహింపు వివేక హృదయులు కలిగి ఉంటారు. నాలుగు సంగతులు, మొట్టమొదటిది ఎటు చూస్తాడు, ఎటు దృష్టి పెట్టి ఉంటాడు. ఎస్, రెండవది తనలోనికి తను చూసుకుంటాడు, తన లోపాలు. యుద్ధంలో సగం గెలుపేంటో తెలుసా, మన బలహీనతలు మనం ఎరిగుండుట, మన లోపాలు ఎరిగి దిద్దుకొనుట. మూడవది సమాజం, సమాజానికి నా అవసరత ఏంటి, నేనేం చేయగలను సమాజానికి, ఈ సమాజం కోసం ఏ పని కోసం నన్ను పుట్టించాడు. ఇంతమందిలో నేను పుట్టాను అంటే వీళ్ళకి నా అవసరత ఉంది, నేను వీరికి ఏ విధంగా ఉపయోగపడగలుగుతాను. పెద్దాయనా, ఓ పెద్దాయనా, నువ్వు కూడా ఆలోచించాలే పెద్దాయనా. నేనంటూ ఇట్ట పుట్టాను, ఈ భూమి మీదకి వచ్చానంటే ఈ సమాజానికి నా అవసరం ఉంది, ఈ సమాజానికి నేనేం చేయాలి, ఈ మనుషులకి నేనేం చేయాలి, ఏ విధంగా వీళ్ళకి ఉపయోగపడగలుగుతాను అనే గ్రహింపు ఉండాలి. సమాజం మీద దృష్టి ఉండాలి తమ్ముడు. నాలుగవది శత్రువు కదలికల మీద, ఎస్, వాడు దెబ్బ కొట్టక ముందే పడిపోయి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీల యుద్ధం గురించి ఒక మాట విన్నాను నేను. ఈజిప్ట్ వాళ్ళు ఇశ్రాయేల్ మీద యుద్ధం చేయడానికి స్కెచ్ గీశారట, నలువైపులా అటాక్ చేయడానికి. ఇప్పుడు ఇరాన్ కూడా లైన్లో ఉంది,
ఏమో జరుగుతుండొచ్చు చెప్పలేం. ఇరాన్ కూడా లైన్లో ఉంది. అట్లాగా ఇస్రాయేల్ చుట్టూ శత్రువులే. ఐగుప్తు ఈజిప్ట్ అంటే ఐగుప్తు ఈజిప్ట్ వాళ్ళు మన మీద ప్లాన్ చేశారా అని తెలుసుకున్నారు. ఇంకా వాళ్ళు అటాక్ చేయలే. వాళ్ళు యుద్ధ విమానాలన్నీ లైన్లో పెట్టుకొని ఇజ్రాయెల్ మీద ప్లాన్ చేశారు. మధ్యాహ్నం లంచ్కి పోయారు. వాళ్ళు లంచ్కి బానిచ్చి వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళ యుద్ధ విమానాలు పంపించి వాళ్ళ రన్వేస్ ఫ్లైట్లు ఎగురుతాయి చూడండి, ఆ మార్గాలన్నీ కూల్చిపెట్టేశారు. అవకాశం ఉన్న కాడికి ఫ్లైట్లు ధ్వంసం చేశారు. బాగున్న ఫ్లైట్లు ఎగిరి రాకుండా రన్వేస్ని కూల్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక అయిపోయింది. రన్వేస్ అంటే ఇప్పుడు విమానం, కొంతమందికి రన్వే అంటే తెలియదు, అందుకని చెబుతున్నాం. అన్నంతా మోడ్ సరిగ్గా అందుకని తార్ రోడ్ లాగా ఉంటుంది. నున్నగా విమానం ఇలా పోయి 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 అలాగ ఎగిరిద్ది. ఆ దారిని రన్వే అంటారు. ఆ దారిని కూల్చారు వాళ్ళ అన్నానికి బానిచ్చి. వాళ్ళు వచ్చి చూసుకుంటే మొత్తం ధ్వంసమై ఉంది. ఇప్పుడు విమానం ఎంత పెద్ద విమానమైనా ఎన్ని సామాన్లు ఉన్నా అది బాదు, దారి కూలిపోయిందిగా. ఇంకేం చేస్తారు? మామూలు కాదురా అనుకుంటూ సర్దుకున్నారు యుద్ధాన్ని. అంటే వాడు దెబ్బ కొడతాడు, కొట్టిందా కాగరు, కొడతాడని డౌట్ వస్తే ముందే పోయి కొట్టొస్తారు. అది ఇజ్రాయెల్ గొప్పతనం. అదండి రన్వే, కాపాడేవరా? తార్ రోడ్లాగా ఉంది చూడండి, అది రన్వే. అవి మొత్తం ధ్వంసం చేసి వచ్చారు. వాళ్ళ యుద్ధ పనితనాలు భలే ఉంటాయిలే. అట్లాగా శత్రువు కదలికల మీద ఎప్పుడు మెళకువ కలిగి ఉండాలి. ఉండాలి, ఏసయ్యే చెప్పాడు. వివేకం కలిగి ఉండండి, నిష్కపటులై ఉండండి అన్నాడు దేవుడు. ఆ వివేక గల హృదయాన్ని మనందరికీ దయచేయునుగాక. ఇంకలేండి, ఇంకజాలేండి, పైకిలేండి. ఇప్పుడు నేను అన్నమాట ప్రకారం 1:30, ఒక పక్క మీకు వాక్యం చెబుతానే మరో పక్క చూసుకుంటున్నాం, మరి ఏం చేస్తా? ఇప్పుడు ఎంత హాయిగా ఉంది మీ ప్రాణానికి, కూటం అయిపోయిందిలే. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. కుటుంబం పతనం అవుతుంది అంటే ఎక్కడ తేడా పడుతుంది అని వెతకాలి. నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది అంటే దానికి ఎవరినో బాధ్యులు చేయటం కాదు, నా దగ్గర దిద్దుబాటు చేసుకోవాల్సిన ఏమన్నా ఉన్నాయా? ఒక భర్తగా నేను బ్యాలెన్స్ అవ్వాల్సిన ఏమన్నా ఉన్నాయా? ఒక భార్యగా నేను బ్యాలెన్స్ అవ్వాల్సిన ఏమన్నా ఉన్నాయా? ఒక పిల్లగాడిగా, ఒక కుమారుడిగా, కుమార్తెగా నా ఫ్యామిలీ పతనానికి నేనేమైనా కారణమయ్యానా? నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? ఎందుకు నా ఫ్యామిలీ పతనం వైపు నడుస్తుంది? నా కుటుంబాన్ని నేను నిలబెట్టుకోవాలి, నా సమాజాన్ని నేను చేయగలిగినంత వరకు బాగు చేసుకోవాలి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఎక్కడ తేడా జరుగుతుంది, ఎందుకు ఇలా అయిపోతున్నాం అనే వెతుకులాట, నిశిత పరిశీలన అనేది మనకు ఉండాలి పిల్లల. ఏ కాడికి ఏ పొద్దు మొద్దోళ్ళలాగా ఉండొద్దు, చురుకు లేని వాళ్ళలాగా ఉండొద్దు. మెళకు తెచ్చుకొని జాగ్రత్త పడమని ప్రేమతో దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీకు లేదా దేవుణ్ణి అడుగు, నాకు వివేచన ప్రసాదించమని అడుగు. అన్ని వరాల కంటే కూడా ఉత్తమంగా దేవా నాకు వివేచన ప్రసాదించు. నా శత్రువు వివేకం గలవాడు, వాడిని దెబ్బ కొట్టాలంటే నాకు వివేచన కావాలి, నాకు వివేక జ్ఞాన వివేకం కావాలి ప్రభువా, నాకివ్వు అని ప్రార్థన చెయ్యు, అని ప్రార్థన చెయ్యు. నా దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, వివేకం ఇస్తాడు, చురుగ్గా కదలటం ఇస్తాడు. అప్పుడు ఈ 4 విషయాలు దృష్టి కలిగి ఉంటాయి. రైట్, ప్రార్థన. తలలు వంచి కళ్ళు మూయండి, తలలు వంచి కళ్ళు మూయండి. ఇందాక కడప నుంచి బాప్తిస్మానికి వచ్చారట, రాత్రే వచ్చారట. ఎవరైతే ఆ దూరాల నుంచి అన్న మేము బాప్తిజం పొందాలని వచ్చాము అని చెప్పారో మీరందరూ కూడా ముందుకు వచ్చేసేయండి. ఇక ఫైనల్ బ్లెస్సింగ్ అయిన తర్వాత మీకు బాప్తీసం ఇస్తాను. వాస్తవంగా బాప్తీసం నెల ఆఖరిలో 24వ తారీఖు బుధవారం బాప్తీస్మాలు ఉంటాయి. సరే, మీరు వచ్చారు కాబట్టి మీ మట్టుకు ఇస్తాను. ఇంకా ఎవరైనా సిద్ధపడ్డా కూడా వచ్చేసేయండి ముందుకి. బాప్తీసం నేను పొందాలనుకుంటున్నాను అన్నోళ్ళు
ముందుకు వచ్చేసి ఇక్కడ కూర్చోండి. ఎవరైతే రక్షణ కోసం సిద్ధపడి వచ్చారో వాళ్ళు ముందుకు వచ్చేసి శ్యామన్నకి మీ నేమ్స్ ఇవ్వండి, నేను మీ మట్టుకు బాప్తీసి మళ్ళిస్తా. అందరు తలలు వంచి కళ్ళు మూయండి, తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలు. ఈరోజు నీ దాసుని మరుగు చేసుకునే ప్రభు, మా అందరితో మరొకసారి తేటగా శ్రేష్టమైన విలువైన సంగతిని తీసుకుని వచ్చినందుకు నీకు స్తోత్రం. ఆయన వివేకం గురించి మీరు మాట్లాడారు, ఆ విధమైన వివేకం ఆత్మ ద్వారా మాకు కలుగుతుందని తెలియజేశారు. మా అందరికి కూడా అట్టి వివేకము కలుగునుగాక. శత్రువు యొక్క కుయుక్తులన్నీ అంచనా వేసి వాడిని చిత్తు చేసే వివేకం మాకు అనుగ్రహించబడుగాక. పరిస్థితి ఏదైనా నీ వైపు చూసేటువంటి నాయన గొప్ప వివేకం మాకు కలుగునుగాక. వినబడిన ఏ మాట వ్యర్థముగా పోకుండా నాయన నీరు కట్టి ఫలింపచేయండి. నూరంతలుగా ప్రభు ఆ మాటలు మా హృదయాలు మొలకెత్తునుగాక. మేమందరము ప్రభు నీ కొరకు ఒక గొప్ప సమూహమై ప్రభు నీ రాజ్య వ్యాప్తికి కావలసిన వివేకాన్ని కలిగి వ్యవహరించేదానికి సహాయం చేయండి. ఇంత గొప్ప మాటలు మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తూ వాక్యం ఎత్తిన నీ దాసుని కూడా బలపరిచి ఆయన దీవించండి. అలాగే రక్షణ కొరకు తీర్మానం చేసుకొని ముందుకు వస్తున్న వారిని కూడా ఆశీర్వదించండి. మీరే వారికి రక్షణ అనుగ్రహించి సమస్త మహిమ పొందమని యేసు నామములో ఈ మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఏమంటే ఒక మాట అడుగుతాను, డౌట్ వచ్చింది నాకు. నేను ఇంతసేపు మొత్తుకొని మొత్తుకొని చెబుతా కదా, మీకు క్లియర్గా అర్థమైద్దా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి, ఇట్ట కదిలించండి. అర్థం కాదనే అయిద్దానా? థ్యాంక్ యూ. నిజంగా అర్థమైద్దా? ఇప్పుడు వింటారు కదా, ఏమన్నా ఆలోచించుకుంటూ వెళ్తారా లేకపోతే కోటం అయిపోయింది అన్నట్టు పోతుంటారా? ఆలోచిస్తారా? ఇంటికి పోయాడు కాసేపు ఏమన్నా ఈరోజు అన్నీ ఏం చెప్పాడని అలా ఏమన్నా ఆలోచిస్తారా? ఎంతమంది ఆలోచిస్తారండి? నిజమేనా? వామ్మో ఇంత మంచి వాళ్ళని ఇచ్చాడా నాకు దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. ఇది సామాన్యమైన విషయం కాదండి. అయ్యా ఇంటికి పోయినాక మళ్ళీ సెల్లో పెట్టి వింటారా? మీదేనా ఇవ్వండి నాకంటే. బాప్తిజం కోసమా? వెరీ గుడ్ రా తల్లి. కడప నుంచి వచ్చింది మీరేనా? రైట్, కూర్చోండి. రెండు ముందుకు వచ్చేసేయండి. వీళ్ళతో పాటు ఇంకెవరన్నా సిద్ధపడ్డా కూడా వచ్చేసేయండి. ఒకేసారి ఇచ్చి వెళ్తాను బాప్తిజం. మీరు ఇంత మంచి మాట చెప్పినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అసలుకి. కానీ నిజంగా మీరు ఆలోచించండి, ఉపయోగపడతాయి ఈ మాటలన్నీ మీకోసమే. అన్నీ మీ హృదయాల్లో నీరు కట్టి నా తండ్రి ఫలింపజేయాలి. సరే, బాప్తిస్మానికి ఏందో ఇప్పుడు వస్తూ ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఎటు చూస్తారు? రోగంకి వెళ్ళి సమస్యలకి వెళ్ళి చూస్తారా లేకపోతే దేవునికి వెళ్ళి చూస్తారా? అది ఎంత పెద్ద జటిలమైన సమస్య అయినా నా తండ్రి ఉన్నాడు. నా తండ్రి నమ్మదగిన వాడు, తనను ఆశ్రయించే వారిని సిగ్గుపరచని దేవుడు నా దేవుడు. నా లైఫే దానికి సాక్ష్యం, నా జీవితమే దానికి సాక్ష్యం. నేను అసలు ఇక్కడ నిలబడి మీకు ప్రకటించటమే ఒక గొప్ప వింత. అదంతే, ఇంతకు మించిన సాక్ష్యం మీకేం అవసరంలా. ఇక్కడ నిలబడి షాలేం రాజు అనేవాడు ప్రకటించడమే గొప్ప వింత. అంతే, ఎందుకంటే అనుభవించింది నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి కృంగిపోవద్దు. కృంగిపోయిన వాళ్ళని కూడా నీ మాటలు ఎట్టుండాలి? అంతే. అంతేగాని సందకాడ పోయేవాడిని మధ్యాహ్నం పంపించేటట్టు ఉండకూడదు, జాగ్రత్త. సరే, వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, రాని ప్రార్థన చేద్దాం మనం. పరిశుద్ధ తండ్రి, మీ అందరి కోసం ఒకటే ప్రార్థన చేస్తా. ఎండలో అడ్డం పడతారు, ఎందుకు వెనక నిలబడుతున్నారు? ఒకటే ప్రార్థన చేస్తా, నమ్మండి దేవుడు కార్యం చేస్తాడు. బలహీనతలు ఉన్న మీ పిల్లల మీద ఒకవేళ బలహీనతలు ఉంటే వాళ్ళ మీద చేయి ఉంచండి. నీకు బలహీనత ఉంటే అక్కడ నీ కుడి చేయి ఉంచు. నేను నీకోసం ప్రార్థన చేస్తా, స్వస్థత వచ్చింది, విశ్వాసం ఉంచు. నా దేవుడు నా ప్రార్థన వింటాడు. తలలు వంచి కళ్ళు మూసి మీ బలహీనతలు ఉన్న దగ్గర మీ కుడి హస్తాన్ని ఉంచండి. నీకు ఒకవేళ నిలువెల్లా బలహీనత ఉంటే నీ తల మీద చేయి ఉంచు. నేను ప్రార్థన చేస్తా. డౌట్ పెట్టుకోవాకు. డౌట్ పెట్టు. సందేహించువాడు ఏది పొందడు, విశ్వసించేవాడు సమస్తం పొందగలుగుతాడు. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నీ దివ్య సముఖంలో నిలిచినటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆత్మలన్నింటినీ నీవు నా ముందుకు తీసుకొచ్చావు. వీరందరి బాధ్యతను నాకు అప్పగించావు.
ఇంతసేపు పరిశుద్ధాత్మ ప్రేరణలో వారితో నీవే నీ వాక్కును నీ స్వరమును వినిపించావు. నిజమే, చాలాసార్లు సమస్యల వైపు, బలహీనతల వైపు, ఇబ్బందుల వైపు చూడటానికి అలవాటు పడిపోయిన మా జీవితాలు, ఈరోజు నీ దాసుని నుండి నువ్వు పలికించిన మాటలో మేము నీ వైపు చూడాలి, ఎందుకంటే అన్నిటికీ గొప్పవాడివి నువ్వు, అన్నిటికంటే గొప్పవాడివి నువ్వు. ఉన్నదాన్ని లేనట్టు చేస్తా, లేని దాన్ని ఉన్నట్టు చేయగలవు. మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, వేదనామయమైన పరిస్థితులు అన్నింటిలోంచి యేసు నామంలో స్వస్థత ప్రకటిస్తున్నాను. ఆమేన్. వారిని పీడిస్తున్న బలహీనతలు యేసు నామంలో వారిని ఈ క్షణమంది వదిలిపోవును గాక. ఆమేన్. వారి సర్వ శరీరము ఆరోగ్యవంతమగును గాక. వారి రోగములన్నీ యేసు నామంలో వారిని వదిలిపోవును గాక. అరికాలములో నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరి పాదం వరకు నరములు, ఎముకలు, కండరములు, కీళ్లు, గుండె, కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులు, మెదడు, నరములు, కండరములు మీరు సంధించి స్వస్థపరిచి సర్వ అవయవములను బాగు చేయండి. సమాజంలో నీ బిడ్డలు ఉరికురికి నీ సేవ చేయాలి, నిన్ను ప్రచురపరచాలి, నీ రాజ్య మహిమ కొరకు వాడబడాలి, అనేక ఆత్మల రక్షణార్థమై వాడబడాలి, ప్రజ్వలించాలి, వెలుగొందాలి యేసు నామములో. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, ప్రతికూలతలన్నీ తొలగించి సమాధానకర పరిస్థితులను దాయిచే కన్నీరు తుడు, నిందలకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు, బిడ్డలను ఆశీర్వదించు. విశ్వాసంతో వారు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి అది రోగులైన వారి మీద రాసి ప్రార్థిస్తుండగా యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. వారు లేచుదురుగాక. వారి కుటుంబ సభ్యులను పట్టి పీడిస్తున్న దురాత్మలను యేసు క్రీస్తు నామంలో బంధిస్తున్నాం. వారు విడుదల పొంది నార్మల్ పొజిషన్కి రావాలి. కుటుంబం శాంతి సమాధానాలతో వర్ధిల్లాలి. నీ బిడ్డలు ఆత్మీయంగా బలహీనపడి పాపంలో పడుతూ ఉంటే యేసు నామములో ఆ బలహీనత నుంచి వారికి విజయం రావాలి. పాపమును జయించిన వారై, పరిశుద్ధులై, పరిశుద్ధులై, పరిశుద్ధురాండ్రై నీ కొరకు వెలిగించబడాలి. కృప చూపు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఎగ్జామ్లో పాస్ అయిన బిడ్డలను బట్టి వందనాలు, ఫెయిల్ అయిన బిడ్డలను బట్టి కూడా స్తోత్రాలు. ఒకవేళ ఎగ్జామ్లో ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళని నువ్వు నీలో వాడుకోగలవు నాయన. లోకములో ఫెయిల్ అయిన వాడిని దేవా నువ్వు నీ సేవలో వాడుకోగలవు. గనక నా ప్రభువా పిల్లలకు ధైర్యము దయచేయండి, పెద్దలు కూడా పిల్లల్ని పీడించకుండా కాపాడండి. కృప చూపి సమాధానము దయచేయమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీ అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రభేసు రక్తమునకే చే, ప్రభేసు రక్తమునకే చే, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. మనందరినీ దేవుడు జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మతో నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు మీ అందరికీ, హృదయపూర్వక వందనాలు. ఈ ఒంగోలులో మందిర ప్రతిష్ట ఉందండి, ఏమన్నా తెలుసా మీకు? వచ్చే గురువారం రోజు సాయంత్రం 6:30కి, సాయంత్రం 6:30కి సంఘం మొత్తానికి చెప్పమన్నారు. ఒంగోలు అడ్రస్ అదిగో, నేతాజీ కాలనీ రోడ్డు, మంగమ్మ కాలేజీ పక్కన రోడ్డు అంట. ఒంగోలు తండ్రి సన్నిధి మందిర పరిచర్య అండి, నూతన మందిర ప్రతిష్టారాధన వచ్చే గురువారం నైటు 6:30కి, సాయంత్రం వేళ 6:30కి మందిర ప్రతిష్టారాధన ఉంది. ఎంతమంది లైన్లో ఉన్నారు? స్తోత్రం చెప్పండి అందరూ. రైట్, కలుద్దాం. పోయిన వారంలో శ్రీకాకుళం జిల్లాలో 2 మందిరాల ప్రతిష్టారాధన జరిగింది. అలాగే మరికొన్ని కొత్త బ్రాంచీలు ప్రారంభించడం జరిగింది. అదిగో, అరే ఈసారి ఎప్పుడన్నా చూపిద్దాంలే.
ఈసారి ఎప్పుడన్నా చూపి తల్లి పరారైపోయే పనిలో ఉంటారు. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ? మీరు లేచి పరిచారకులు ఎవరున్నారు, ఇలా తీసుకెళ్లేవాళ్ళు, రైట్, బాప్తిస్మ సిద్ధపడ్డవాళ్ళు పదండి, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, రైట్. వందనాలు. మీ అందరి కోసం ప్రార్థన చేసాం. మళ్ళీ వెనకపై నిలబడవాక, నేను రానట్టు. ఎండకి నల్లు లాగా మాడతారు, నేను రానట్టు. నేను ఇంకొక వెళ్తా, ఒక ముద్ద తిని ప్రార్థన చేసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళండి. గురువారం సాయంత్రం ఒంగోలులో కలుద్దాం, దేవుని చిత్తం అయితే. గురువారం సాయంత్రం ఒంగోలులో ఆరాధన, అది మందిర ప్రతిష్ట ఆరాధన ఉంటుంది. దేవుడు చక్కని మందిరం ఇచ్చాడు అక్కడ. మన వాళ్ళందరికీ తెలియజేయండి, ఒంగోలు సరౌండ్స్లో ఉన్న వాళ్ళు కూడా తెలియజేయండి, మందిర ప్రతిష్ట ఆరాధన ఉంటుంది. అందరం కలుసుకుందాం. దేవునికి మహిమ. మీరు చాలా మంచోళ్ళు, వెనక్కి రారు. దేవునికి మహిమ. ఏది పెన్నులుగా, పెన్నులు కాదు మనిషికి చేయాలి. ఏం పాట? ప్రైజ్ లార్డ్. నీకేం ఆకలి కావట్లేదా? టైం ఎంతైంది? టైం ఎంతైంది? 1:30? 2 అయిందా? 1:30 అయిందా? అక్కడ చూసి చూస్తున్నారా? అది 1.25 గంట ముందు పెట్టించా. అక్కడ అక్కడ 2:30 అయితే కానీ 2 కాదు, 20 నిమిషాలు తేడా ఉందంట. అది అంటే 1:50 అట్లా అయి ఉండొచ్చు, 1:50 అట్లా అయి ఉండొచ్చు. పాట పాడాలంటారా, కొడతారా? సరే, పాట పాడి వెళ్తాను. మీరు వెళ్ళాలి, మేము బాగా తీసి మళ్ళీ ఇస్తాం అందుకని. ఏ పాట పెద్దది చెప్పండి ఒకటి. తల్లివుడి, రైట్, సరే పాడతాను. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా పాడమని వాళ్ళు చేతులు ఎత్తండి. ఉండరా, ఓట్లు చూద్దాం ఆగురా, అసలు ఎలక్షన్ జరుగుతుంది. దావీదు కుమారుడా, రైట్, మెజారిటీ ఓట్లు ఎట్టే పాట, అదే పాట. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా, నన్ను విడిచిపోకయ్యా. స్కేల్ అదేనా? స్కేల్ అదే, స్కేల్ ఏది? అది నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ, నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ, నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి తోటే లేదయ్యా.
వాడినయ్యా నా కన్నులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. చూచి నన్ను ఏడిపించిన గాలితో నన్ను చేరదీసిన లోకమంత చూచి నన్ను ఏడిపించిన గాలితో నన్ను చేరదీసిన ప్రతిష్టారాధన గురించి ప్రార్థనలో పెట్టండి. తర్వాత దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని మందిరాలు ప్రతిష్టలు ఉన్నాయి కూడా చెప్తాను. దేవుడు చాలా ప్రాంతాల్లో పరిచర్యలు ఇచ్చాడు, ప్రార్థనలో పెట్టండి ఆ విషయాలు. తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, దేశం చల్లబడాలని కూడా ప్రార్థన చేయండి. మన రాష్ట్రం కూడా చల్లబడాలి, ఎండ తీవ్రత భయంకరంగా ఉంది, ఎలా ఉంటే కష్టం కదా, కాబట్టి చల్లబడాలని ప్రార్థన చేయండి. ఎలబుద్ధి కాట్లా ఎలగ తప్పట్లా పాపం బాప్తీస్మాల కోసం వాళ్ళు ఉన్నారు, సో బాప్తీస్మాలు ఇస్తాను వెళ్ళి. ఈ నెల ఆఖరిలో చివరి బుధవారం కదా, 24వ తారీఖు చివరి బుధవారం వచ్చింది కదా, ప్రతి నెల చివరి బుధవారం బాప్తీస్మాలు ఉంటాయి, కాబట్టి మీరు సిద్ధపరిచే ఆత్మల్ని కూడా సిద్ధపరచండి. అలాగే ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది, ఎలక్షన్ దగ్గరకు వస్తూ ఉంది, మరి రకరకాల అల్లర్లు జరిగే అవకాశాలు ఉంటాయి కనుక అది కూడా ప్రార్థనలో పెట్టండి. మన రాష్ట్రం అలాగే దేశం సమాధానంతో ఉండాలి అని. రైట్, అందరికి వందనాలు, మళ్ళీ సంతోషంగా కలుద్దాం. సెలవు, గాడ్ బ్లెస్ యూ. లైవ్ ద్వారా జూమ్ ద్వారా అనేక మంది పాపం అందుబాటులోకి వచ్చారు. అన్న మమ్మల్ని బలకరించాడు అనుకోవద్దు, మీరు కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు, నా ఇద్దరే ఉన్నారు, మీరు మీ స్క్రీన్లో మీరు కనపడుతున్నారు. రైట్, మీ అందరికీ వందనాలు. మిలిటరీ నుంచి కూడా అనేక మంది ఫాలో అవుతూ ఉన్నారు, అమెరికా నుంచి, ఇంకా ఇతర దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి, జిల్లా నుంచి, అనేక ప్రాంతాల నుంచి అనేక మంది అందుబాటులోకి వచ్చారు. సో మీ అందరినీ నేను చూస్తూ ఉన్నాను, మీ అందరికీ వందనాలు. జూమ్లో మీరు అందరూ కనిపిస్తూ ఉన్నారు,
దేవుని చిత్తం అయితే ముఖాముఖి కలుసుకుందాం. అందరికీ హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. సెలవు రైట్ చేసా నూనె కోసం పో, ఇంటికి తీసుకెళ్ళి రాసుకొని ప్రార్థన చేసుకో. ప్రైజ్ ది లార్డ్.